scientific attitude and scientific temper among the students through JVV and other organizations. I welcome you, sir. Yes, meeting. Okay, meeting alone. Yes. Please. yes, sorry for the disturbance. So I welcome all and I request Mahender sir to continue the proceedings of the meeting. Over to Mahender sir. Thank you, AMO garki. Thank you so much, sir. Sir, రామచంద్రయ్య గారితో నాకు దాదాపు 5 సంవత్సరాలు అనుబంధం ఉంది సార్. ఎందుకంటే వరంగల్ లో జరిగే ప్రతి సైన్స్ ఫెయిర్ లో సార్ సైంటిస్ట్ మీట్ ద సైంటిస్ట్ ప్రోగ్రామ్ పెడుతూ ఉంటాడు. నేను వరంగల్ లో జరిగినటువంటి ఇస్రో షార్ ఇస్రో సంబంధించిన ఒక 1 వీక్ దానికి సంబంధించిన ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. నేను అప్పుడు పార్టిసిపేట్ చేశాను. తర్వాత సార్ అనేక జన విజ్ఞాన వేదిక కార్యక్రమాల్లో హైదరాబాద్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీలో చేసినటువంటి ప్రోగ్రామ్ కావచ్చు, ఆస్ట్రో ఫిజిక్స్ సంబంధించిన ప్రోగ్రామ్ కావచ్చు, తర్వాత మీట్ ద సైంటిస్ట్ అని చెప్పేసి స్టూడెంట్స్ తీసుకుపోయి ఒక 1 వీక్ కాలేజీలో పెట్టి అక్కడ ట్రైనింగ్ ఇచ్చిన సందర్భం కావచ్చు, ఒక 40 మంది టీచర్లకి జన విజ్ఞాన వేదిక తరఫున మరియు ఎన్ఐటి వరంగల్ తరఫున కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సార్ అందులో మెయిన్ అడ్మినిస్ట్రేషన్గా కానీ తర్వాత దానిలో చాలా కూడా యాక్టివ్గా పనిచేసినటువంటి గౌరవనీయులు రామచంద్రయ్య గారు. అదేవిధంగా సండే పేపర్లో హాయ్ బుజ్జి లో కూడా పిల్లల క్వశ్చన్స్ కి రకరకాల సైంటిఫిక్ తో ఆన్సర్లు ఇవ్వడం కూడా మనం చూసి ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో అంటే పోయిన సమ్మర్ కాకుండా అంతకుముందు సమ్మర్ లోపల ఒక 75 మంది విద్యార్థులు అందరికి కూడా 1 మంత్ ఒక 16 వింగ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక 16 వింగ్స్ లోపల 1 మంత్ ట్రైనింగ్ కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. రామచంద్రయ్య గారు తనతో పాటు కాశీనాథ్ సార్ తర్వాత లక్ష్మారెడ్డి గారు అక్కడ 1 మంత్ కూడా పిల్లలకి ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసి అక్కడ వాళ్ళందరికీ కూడా ట్రైన్ అప్ చేయడం జరిగింది. 16 ఈవెంట్స్లో 16 విభాగాలలో కూడా మనకు పిల్లలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మేము డిఓ గారు నేను పార్టిసిపేట్ అయ్యాం, అక్కడ డైరెక్టర్ శేష్ కుమార్ మేడం ఇంకా అందరం కూడా ఆ 1 మంత్ కూడా దాని ప్రోగ్రామ్స్ విజన్ చేయడం జరిగింది. సో రామచంద్రయ్య గారి గురించి ఇంకా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ జేవీవి బాలరాజ్ గారిని సమాచారం ఇవ్వాల్సి కోరుతున్నాను. ఓవర్ టు బాలరాజ్ సార్. బాలరాజ్ సార్ హలో మహేందర్. యా కంటిన్యూ టైం వేస్ట్ చేయదు కంటిన్యూ. అడబలో వినబడుతుందా? యా వినబడుతుంది, రైట్ చెప్పండి. ఓకే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ సార్ అందరికి. మరి స్పీడ్ అప్ చేయండి తొందర. ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ సార్ అందరికి కూడాను. మరి మన యొక్క ఐసిటి ట్రైనింగ్ మనం తీసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మీద గత 12 రోజులుగా జరిగింది, ఇది 13వ రోజు. ఈరోజు మన ప్రోగ్రామ్ను మనం ఒకసారి ఇక్కడ పరిశీలన చేస్తున్నట్లయితే మరి మనకు ముఖ్య అతిథులుగా ఈరోజు మన క్లాస్ ఇవ్వడానికి మన రామచంద్ర సార్ గారు రావడం జరిగింది. సో రామచంద్ర సార్ గారు ప్రస్తుతము ఎన్ఐటి వరంగల్లో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వారు తిరుపతిలో పీజీ పూర్తి చేసుకొని హైదరాబాద్ యూనివర్సిటీ లోపల పిహెచ్డి పూర్తి చేశారు. తదుపరి అమెరికాకు వెళ్ళడానికి వారికి అవకాశం వచ్చింది, అయినా కూడా అక్కడికి వెళ్లకుండా మాతృదేశం మీద ప్రేమతో ఇక్కడే ఉండి ప్రస్తుతం మనకు ఎన్ఐటి లోపల ప్రొఫెసర్గా పనిచేస్తూ అదేవిధంగా టిఎల్సి టీచింగ్ లర్నింగ్ సెంటర్కు ఎన్ఐటి టీచింగ్ లర్నింగ్ సెంటర్ కోఆర్డినేటర్గా కూడా పనిచేస్తున్నారు. మరి అదేవిధంగా రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ నోడల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. దాదాపు మన రామచంద్ర సార్ గారు విర్చువల్ ఎక్స్పెరిమెంట్ మీద ఒక 100 ప్రోగ్రామ్స్ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా తీసుకున్నట్లయితే ఇంతకుముందు మన మహేందర్ చెప్పినట్లుగా ఈనాడు దినపత్రిక లోపల ఎందుకు ఏమిటి ఎలా సైన్స్ సందేహాల మీద సమాధానాలు ఇస్తుంటారు. అదేవిధంగా హిందూ డైలీ లోపల కూడా సైన్స్ కార్నర్ అనేటటువంటి విభాగంలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అదేవిధంగా ప్రజాశక్తి నవ తెలంగాణ వంటి డైలీ పత్రిక లోపల ఎందుకని ఎందుకని అనేటువంటి వ్యాసాలు కూడా సార్ రాయడం జరుగుతుంది. మరి వీటిని పత్రికల వాళ్ళు కూడా సంకలనాలుగా ముద్రించడం జరిగింది. అదేవిధంగా మన సారు ప్రకృతి సూత్రాలు, అడిగి తెలుసుకుందాం, గ్రహణం, చిట్టు ప్రయోగాలు,
ఇంకా మనం తీసుకున్నట్లయితే కెమిస్ట్రీ పైన కూడా అనేక బుక్స్ రాయడం జరిగింది. ఇందులో ప్రకృతి సూత్రాల బుక్ కూడా మన వాళ్ళు చాలా మంది చదివి ఉన్నారు. సో వండర్ఫుల్ బుక్. అదేవిధంగా ఇలా కాకుండా సార్ కూడా మనకు 1988 ఫిబ్రవరి 28న జన విజ్ఞాన వేదికను స్థాపించినటువంటి వ్యవస్థాపకులలో కూడా ఒకరు. వీరు దాదాపు 1990 నుండి 2019 వరకు జన విజ్ఞాన వేదిక వాళ్ళచే నడపబడుతున్నటువంటి విద్యార్థి చెక్ముఖి పత్రికకు సంపాదకులు కూడా ఉన్నారు. అదేవిధంగా జన విజ్ఞాన వేదిక లోపల 2005 నుండి 2007 వరకు జేవీవి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. ప్రస్తుతము రాష్ట్ర కమిటీ లోపల మెంబర్గా ఉన్నారు. వారు కూడా కీలకమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా మరి మనందరికీ తెలుసు మూఢనమ్మకాల నిర్మూలించడం లోపల జేవీవి పాత్ర గురించి. అదేవిధంగా మరి మన అన్ని జిల్లాల నుండి కూడా దాదాపు 40 మంది బయోసైన్స్ టీచర్లకు, 40 మంది ఫిజికల్ సైన్స్ టీచర్లకు కూడా సర్వశిక్ష అభియాన్ ద్వారా మనము జన విజ్ఞాన వేదిక తరఫున పోస్టింగ్ ఇస్తూ హైదరాబాద్ లోపల 10 డేస్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా తీసుకున్నట్లయితే మరి జన విజ్ఞాన వేదిక అనే సంస్థను స్థాపించి మనందరికీ శాస్త్రీయ బీజాలు నాటడానికి తమ వంతుగా దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి మన రామచంద్ర సార్ గారు. మన ముఖ్యంగా మరి మన మెదక్ జిల్లా లోపల తీసుకున్నట్లయితే 2007 నుంచి ఇప్పటి వరకు దాదాపు 13 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక తెలియనటువంటి ఒక సైన్స్ ఉపాధ్యాయుడు లేడంటే అతిశయక్తి కాదు. మరి దీన్ని మనం ముఖ్యంగా మరి మన మెదక్ జిల్లాకు పరిచయం చేసినటువంటి వాళ్ళు కూడా సార్ యొక్క శిష్యుల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి డాక్టర్ రమేష్ బాబు గారు. తను కెమికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. తన ద్వారా మనకి ఇక్కడ పరిచయం అయింది. తను నాతో పరిచయం కావడం, నేను మన అందరినీ ముఖ్యంగా తీసుకున్నట్లయితే అప్పటి నుండి మన సైన్స్ ఉపాధ్యాయులు దాదాపు పేర్లు అంటే చాలా మంది పేర్లు చెప్పాలి, అందరు కూడా ఉన్న చెప్తాను. అదే విధంగా తీసుకుంటే మరి మనకు తెలుసు అప్పటి నుండి మనము ముఖ్యంగా విద్యార్థుల లోపల సైన్స్ టాలెంట్ ను అభివృద్ధి చెందడానికి చెక్ముఖి సైన్స్ టాలెంట్ టెస్ట్ అనేటటువంటి దాన్ని మనం నిర్వహిస్తున్నాము. చెక్ముఖి సైన్స్ టాలెంట్ టెస్ట్ లోపల భాగంగా మనం పరిశీలిస్తే మన సైన్స్ ఉపాధ్యాయులు వాస్తవంగా తీసుకున్నట్లయితే మనకు సబ్జెక్టుకు అతీతంగా సోషల్ సార్ నుంచి, గణితం సార్ నుంచి మన ఫిజికల్ సైన్స్ టీచర్లు అందరూ కూడా మనకు ప్రతి హై స్కూల్ లోపల నిర్వహించడానికి మనకు ఎంతగానో తోడ్పడ్డారు. సభాముఖంగా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకు ఉమ్మడి మెదక్ జిల్లా లోపల దాదాపు ప్రతి సంవత్సరం మనం ఒక 60 నుంచి 70 వేల మంది పిల్లలు మన హై స్కూల్ లెవెల్ లోపల 8th, 9th, 10th పిల్లలు మనకు చెక్బుక్ టాలెంట్ రాసేవారు. మరి ఈ విధంగా అట్లనే మరి ప్రస్తుతం మన సిద్దిపేట జిల్లా లోపల కూడా దాదాపు ప్రతి సంవత్సరం దాదాపు 30 వేల మంది పిల్లలు కూడా చెక్ముఖి సైన్స్ టాలెంట్ టెస్ట్ ను రాస్తూ ఉన్నారు. ఇంతగా పిల్లల్లోకి చొచ్చుకుపోయినటువంటి ఒక సైన్స్ టెస్ట్ అనేది ఏది లేదు. మరి ఆ విధంగా కృషి చేస్తున్నటువంటి మన ఉపాధ్యాయులు, మరి గురువు గారి అడుగుజాడలో మనం అందరం నడుస్తున్నాము. అదేవిధంగా తీసుకుంటే మరి మనకు వచ్చేసి మన సిద్దిపేట జిల్లా లోపల జన విజ్ఞాన వేదిక లోపల మన జన విజ్ఞాన వేదికను తీసుకురావడం లోపల మనకు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు కానివ్వండి, జిల్లా డిఓ గారు కానివ్వండి, ఏఎంఓలు కానివ్వండి, అదేవిధంగా మన సెక్టరల్ ఆఫీసర్స్ కానివ్వండి, అదే మళ్ళీ ముఖ్యంగా తీసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లా లోపల మనకు డాక్టర్ శివబాబు గారు, రమేష్ బాబు గారు, నర్సింహులు గారు, సత్యము, గడిల సుధాకర్ రెడ్డి గారు, రమేష్ గారు, దుబ్బాక నుండి మన సాహతల్లి గారు, అజీజ్ సార్, నాగేశ్వర్ సార్, సంపత్ సార్, మహేందర్ రెడ్డి మన తోగుట నుండి, మన డిఎస్ఓ మహేందర్ గారు కూడా మన సభ్యులే. అదేవిధంగా తీసుకున్నట్లయితే మన రామచంద్రము, తర్వాత ఇంకా జిల్లా విద్యాధికారులు, తర్వాత ఎంఈఓలు, అదేవిధంగా ప్రైవేటు పాఠశాల యాజమాన్యం, ఇంకా అనేక మంది ఉపాధ్యాయునులు, మరి ఎందరో కూడా మన జన విజ్ఞాన వేదికను ప్రమోట్ చేయడం లోపల ఇక్కడ ఎంతగానో కృషి చేశారు. ఇవాళ మనం తీసుకున్నట్లయితే మన FPST ఏదైతే ఉందో ఇందులో ఇప్పుడు కీలక పాత్ర, ఏది కీలక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడాను జన విజ్ఞాన వేదికలో ప్రాథమిక సభ్యులు కావడం నిజంగా గర్వించదగ్గ విషయము. మరి మనకు తెలుసు ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనం పరిశీలన చేస్తున్నట్లయితే ఒక 13 డేస్ నుంచి దాదాపు యావరేజ్ గా 250 నుంచి 300 మంది ఉపాధ్యాయులు ఒక ప్రోగ్రామ్ గురించి 130 టోకులకు ఎదురు చూస్తున్నారు అంటే మనం ఎంత పకడ్బందీగా ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాము. మరి ఈ ప్రోగ్రామ్ నిర్వహించి మరి అందరికి కూడా చాలా మంది ఉపాధ్యాయులకు సైన్స్ లోపల ఉన్నటువంటి ప్రయోగాలు ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, మనం వెబ్లోకి ఎలా వెళ్ళాలి అనేటువంటి అంశాలు తెలియవు. కానీ తెలుసుకోవడానికి దీని ద్వారా మనం ఒక వినూతనమైన పద్ధతి లోపల బోధన చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నటువంటి సిద్దిపేట సమగ్ర శిక్ష అభియాన్ వారికి మనస్ఫూర్తిగా జన విజ్ఞాన వేదిక తరఫున మా ఉపాధ్యాయులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్, ఓవర్ టు మహేందర్.
థ్యాంక్ యూ బాలరాజు గారు, సుదీర్ఘంగా మీరు మీ సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నౌ అవర్ గెస్ట్ ఈరోజు మనకు ముఖ్య అతిథులు మరియు మనందరి ఆత్మీయులు ప్రొఫెసర్ రామచంద్రయ్య గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ వారి సెషన్ ను ప్రారంభించడంతో కోరుతున్నాను. ఓవర్ టు రామచంద్రయ్య సార్. మన సిద్దిపేట జిల్లా డిఓ గారికి, సిద్దిపేట జిల్లా డిఎస్ఓ గారికి, సిద్దిపేట జిల్లా ఏమో గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు రమేష్ తర్వాత అలాగే బాలరాజు గారు తర్వాత సదికాలి తర్వాత మిగతా స్నేహితులు ఇక్కడ పేరు పేరున అందరికీ ఎన్ఐటి వరంగల్ రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ అలాగే జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ తరఫున శుభాకాంక్షలు విజ్ఞాన అభివందనలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను నా టాపిక్ స్టార్ట్ చేస్తాను. యాక్చువల్గా 1:30 అని చెప్పినారు, కొంచెం లేట్ అయింది, క్షమించండి. ఇటువంటి టీచింగ్ ఇష్యూస్ నాచురల్గానే ఇట్లా ఆన్లైన్ కోర్సులు పెట్టినప్పుడు మనం ఈ వెబినార్లు పెట్టినప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తుంటాయి, కాబట్టి మనం వాటిని భరించాలి కొద్దిగా. ఇప్పుడు ఈ COVID-19 వచ్చిన తర్వాత మనకు రాబోయేటువంటి అకాడమిక్ అంతా కూడా కేవలము ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్లోనే ఉంటుంది, కాబట్టి దానికి అందరూ కూడా మనం సమాయత్తం కావాలి. ఎన్ఐటి వరంగల్ కూడా నాట్ అన్ ఎక్సెప్షన్. సో ఫ్రమ్ నెక్స్ట్ సెమిస్టర్ అన్వర్డ్స్ ఎన్ఐటి వరంగల్ ఆల్సో ఈస్ గోన్ టు బి డీలింగ్ ఆల్ యూజీ పీజీ అండ్ ఆల్సో పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఓన్లీ త్రూ ఆన్లైన్. మాకు LMS అని, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని ఒకటి పెట్టుకొచ్చారు. దానికి నేను బాధ్యత వహిస్తున్నటువంటి టీచింగ్ లెర్నింగ్ సెంటరే దాదాపు ఒక నెల రోజుల పాటు అందరూ ఫ్యాకల్టీ మెంబర్స్కి టీచింగ్ చేయడం జరిగింది, అలాగే మూడులు అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ మీద. ఇప్పుడు మీరు కూడా రకరకాలైనటువంటి ఆన్లైన్ ఎడ్యుకేషనల్ టూల్స్ మీద మీరు ట్రైనింగ్ తీసుకుని ఉండొచ్చు. మీ విద్యా విభాగపు అధికారులు రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ఇలాంటి వాటికి చేస్తుండొచ్చు అనుకుంటున్నాను నేను. వాళ్ళకి కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాము. ఇవాళ వారు అడిగారు ఏ టాపిక్ ఒకటి బాగుంటుంది చెప్పంటే, నేనేమన్నా అంటే COVID-19 ఉన్నా లేకపోయినా, COVID-19 ముందరైనా సరే, COVID-19 అంతమైన తర్వాత అయినా సరే, ఆర్ డ్యూరింగ్ COVID-19 పీరియడ్ దర్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ రిలెవెంట్ ఫర్ టీచర్స్. దట్ ఈస్ ఎస్పెషలీ ది సైన్స్ ఎడ్యుకేషన్, బాగా కాంప్లికేటెడ్ సైన్స్ కాన్సెప్ట్స్ పిల్లలకి అర్థవంతంగా పోవాలంటే మనం ఏం చేస్తుంటాము, కొన్ని మోడల్స్ చూపిస్తుంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను రకరకాల మోడల్స్ చూపించేసి క్లాస్ రూమ్ లో ఒకసారి టీచరే డాన్స్ చేస్తారు, ఒకసారి టీచరే కొన్ని మోడల్స్ చూస్తారు. ఇప్పుడు ఈ మోడల్స్ అన్ని కూడా చూపించడానికి క్లాస్ రూమ్ లేదు, కాబట్టి మీరు అన్ని కూడా వర్చువల్ గానే విద్యా రూపంలోనే స్క్రీన్ మీద అన్ని చూపించాల్సి వస్తుంది. తర్వాత ఒక నిచ్చెలైనటువంటి బొమ్మ కంటే ఒక కదిలే బొమ్మ మీద ఎక్కువ ఆసక్తి పిల్లవాడు చూపిస్తుంటారు, అందుకనే కార్టూన్ పిక్చర్స్ చాలా ఫేమస్. కార్టూన్ పిక్చర్స్ ఎందుకని ఫేమస్ అంటే అక్కడ టామ్ అండ్ జెర్రీనో లేకపోతే ఇంకోటేదో అవన్నీ కూడా బొమ్మలు కదులుతూ ఉంటాయి, తమాష కదులుతుంటుంటాయి, జోక్స్ చేస్తుంటాయి, కాబట్టి ఆసక్తిగా చూస్తుంటుంటారు. అదే విషయము అదే రకమైనటువంటి కామిక్ గా ఒక కార్టూన్ పిక్చర్ లాగా సైన్స్ లో ఉన్నటువంటి విశేషాలు, ఉదాహరణకి ఒక కణ విభజన ఉంది, బయాలజికల్ సైన్సెస్ వాళ్ళు చేసినప్పుడు ఒక కణ విభజన ఉంది, ఒక కణం ఉంది, ఆ తర్వాత మెల్లమెల్ల ఇప్పుడు నా చేతులు ఉంటే కణం అనుకోండి, మెల్లమెల్లగా ఇట్లా విడిపోతున్నట్టు రెండు కణాలు విడిపోతున్నట్టుగా స్క్రీన్ మీద కనిపిస్తుంది అనుకోండి, వాళ్ళకు ఆల్మోస్ట్ సినిమా చూసినట్టుగా అనిపిస్తుంది. అలాగే కెమిస్ట్రీలో కూడా ఏదో ఏ ఒక క్రియాజనకము బి అనేటువంటి ఒక క్రియాజనకము అంటే రియాక్టెంట్ ఏ రియాక్టెంట్ బి దే ఆర్ కంబైన్ టుగెదర్ వాట్ విల్ హ్యాపన్ సంథింగ్ డిఫరెంట్ మేక్ అప్. సో సపోజ్ దే ఆర్ కొలీడింగ్ లైక్ దిస్ అండ్ రిజల్టింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ న్యూ మాలిక్యూల్ దెన్ దేర్ ఇంప్రెషన్స్ విల్ బి రివీల్డ్. సిమిలర్లీ ఇప్పుడు ఫిజిక్స్ లో కూడా మీరు ఏదో ట్రాజెక్టరీస్ ఒక వస్తువు ఏదో పెండులం లాగా ఊతుండొచ్చు, అటువంటి ఇది టెక్స్ట్ బుక్ లో ఇలా ఊగడం చూపించారు కదా, కాబట్టి ఇలా ఊగడం చూపించారంటే మీరు వాళ్ళకు బాగా అర్థమవుతుంది, మరి లెక్క వేరా ఎన్నిసార్లు ఊగింది, ఒక నిమిషానికి ఎన్నిసార్లు ఊగింది, దాన్ని బట్టి ఒకసారి ఊగడానికి ఎంత టైం పడుతుంది, తెలుసు కళ్యాణ డోల్న కాలము ఆర్ పీరియడ్ అంటుంటాము. ఈ పీరియడ్ కి తర్వాత అట్లాగే నెంబర్ ఆఫ్ సచ్ పీరియడ్స్ పర్ సెకండ్ కి లింక్ ఉందా, హుక్స్ మాడ్యులస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మ్యాథమెటిక్స్ లో కూడా రకరకాల షేప్స్, మీరు ఏదో కోన్ ఉంటుంది, ఆ కోన్ నుంచి కోన్ ని మీరు భూభాగానికి అంటే బేస్ కి ప్యారలల్ గా సెక్షన్ చేస్తే ఆల్వేస్ యు గెట్ కాన్సెంట్రిక్ సర్కిల్స్,
అలా కాకుండా విత్ సమ్ కైండ్ ఆఫ్ యాంగిల్ విత్ ద బేస్ ఇఫ్ యూఆర్ కటింగ్ యూఆర్ గోయింగ్ టు గెట్ ద ఎక్లిప్స్ దీర్ఘవృత్తం వస్తుంది ఇలా మీరు ఆ కట్టింగ్స్ సెక్షన్స్ అవన్నీ కూడా బొమ్మల రూపంలో కదిలేటువంటి బొమ్మల రూపంలో చూపించారనుకోండి పిల్లలకి చాలా చాలా ఆసక్తికరంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవాళ నేను ఒక సింపుల్ సాఫ్ట్వేర్ మీకు నేను చెప్పాను కూడా అంటే మీరు పవర్ పాయింట్ చాలా మంది వాడుతుంటారు బహుశా టిల్ టు డేట్ మేబీ ఇంత ఇంత పాస్ట్ ఆల్సో అదర్ రిసోర్స్ పర్సన్స్ ఆల్సో మస్ట్ హావ్ యూజ్డ్ ఓన్లీ పవర్ పాయింట్ యాజ్ అ డెమాన్స్ట్రేటివ్ ఐటమ్. ఇప్పుడు నేను కూడా పవర్ పాయింట్ వాడబోతున్నాను కానీ పవర్ పాయింట్ ను సాధారణంగా ఒక స్టాటిక్ పిక్చర్స్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి స్లైడ్స్ మాత్రమే చూస్తుంటుంటాం కానీ అదే పవర్ పాయింట్ ఈజ్ ఆల్సో ఏ బిగ్ గుడ్ టూల్ ఫర్ మేకింగ్ అనిమేషన్స్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వాట్ ఎవర్ యు ఆర్ ఇంపోర్టింగ్ వాట్ ఎవర్ యు ఆర్ జస్ట్ డిజైనింగ్ ఆన్ టు ద స్లైడ్. అది నేను కొన్ని మీకు డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాను. అలాగే మీరు చాలా మంది ఇక్కడ దాదాపు 252 పార్టిసిపెంట్స్ ఆర్ యాక్చువల్లీ వాచింగ్ మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. పర్హాప్స్ ఇస్ ద లార్జెస్ట్ నెంబర్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ దట్ ఐ హావ్ బీన్ అడ్రెస్సింగ్. ఇది మా ఎన్ఐటి వాళ్ళు కూడా 130 చొప్పున మూడు సార్లు పెట్టించారు కానీ ఇట్లా మ్యాసివ్ స్కేల్లో అడ్రస్ చేయలేరు. ఓకే వి కంగ్రాట్ ది ఆర్గనైజర్స్ ఫర్ పూలింగ్ ఇన్ సో మెనీ పార్టిసిపెంట్స్ అండ్ ఐఎమ్ ఆల్సో అప్రిషియేటింగ్ దియర్ ఎంథూజియాజమ్ ఇన్ నోయింగ్ దీస్ థింగ్స్. మనం ఉపాధ్యాయులు అందరం కూడా మన ఉపాధ్యాయులు అంటే జీవితాంతం మనం నేర్చుకునేటువంటి విద్యార్థులము. ప్రతి ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిగా ఉండాలి, జీవిత పర్యంతం విద్యార్థిగా ఉండాలి. కాబట్టి మీకు మీరు చూస్తున్నటువంటి ఈ ఆసక్తి పట్ల కూడా నేను అభినందిస్తున్నాను. తర్వాత ఈ పెన్సిల్ అని మీరు ఈ ఇప్పుడు మీరు బహుశా స్మార్ట్ ఫోన్స్ అవి వాడుతున్నారేమో. నా లెక్చర్ అయిన తర్వాత నా విజ్ఞప్తి ఏంటంటే ఇఫ్ అట్ ఆల్ యువర్ హ్యావింగ్ ఎనీ ల్యాప్టాప్ ఆర్ ఎనీ డెస్క్టాప్ ట్రై టు ఇంపోర్ట్ ఆర్ జస్ట్ ఇంపోర్ట్ మీకు అది ఫ్రీ సాఫ్ట్వేర్ అది పెన్సిల్ 2D అనిమేటర్ అని ఉంటుంది అలాగే పైవోట్ 2D అనిమేటర్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా విత్ ఇన్ 1 మినిట్ విల్ బి ఏబుల్ టు డౌన్లోడ్ దెమ్. మీకు కొంచెం నార్మల్ స్పీడ్ ఉన్నటువంటి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్నా కూడా విత్ ఇన్ ఎ మినిట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ పెన్సిల్ 2D అనిమేటర్ అండ్ ఆల్సో పైవోట్ 2D అనిమేటర్. ఎటు మీకు ఎంఎస్ ఆఫీస్ ఉంది కాబట్టి ఎంఎస్ ఆఫీస్ లో యాజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ బండిల్ అయ్యి ఎంఎస్ పవర్ పాయింట్ కూడా ఉంటుంది. ఇక్కడ పవర్ పాయింట్ ఎటు మీరు ఉంది, మీరు పెన్సిల్ 2D అనిమేటర్ తర్వాత పైవోట్ 2D అనిమేటర్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ డౌన్లోడ్ కి 1 మినిట్ పడుతుంది, ఇన్స్టాలేషన్ కి అదర్ 1 మినిట్ పడుతుంది. అంటే విత్ ఇన్ 2 మినిట్స్ లైక్ టు గెట్ వెరీ గుడ్ సాఫ్ట్వేర్స్ ఆర్ ప్యాకేజెస్ బై వే ఆఫ్ వచ్చి విల్ బి ఏబుల్ టు జనరేట్ నైస్ అనిమేషన్స్. అది మీరు కొంత ప్రాక్టీస్ ఒక 4-5 అవర్స్ మీరు సొంతగా ప్రాక్టీస్ చేసినట్లయితే యూఆర్ గోయింగ్ టు బికమ్ ఎక్సలెంట్ ఇన్ దట్. ఇందులోనే మీకు ఆ సాఫ్ట్వేర్ లోడ్ అయిన తర్వాత పైన హెల్ప్ ఫైల్ అని ఉంటుంది. ఆ హెల్ప్ ఫైల్స్ లో డెమోస్ ఉంటాయి మీకు, అంటే హౌ టు గో అబౌట్ సిస్టమేటిక్ గా స్టెప్ బై స్టెప్ బొమ్మ ఎలా గీయాలి, బొమ్మలో మార్పులు ఎలా తీసుకురావాలి, ఆ మార్పులకు అనుగుణంగా ఎలా దాన్ని ఒక ఫిల్మ్ లాగా డెవలప్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు అందులో చూస్తారు. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై పవర్ పాయింట్ టు షో యూ సమ్ ఆఫ్ ద అనిమేటెడ్ ఫీచర్స్ వాట్ ఐ ఆల్రెడీ మేడ్. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే దాదాపు 1.5 అవర్ టైం ఉంటుంది, దాదాపు 1 అవర్ నేను చెప్తాను, తర్వాత 1/2 అవర్ మీకు డెమాన్స్ట్రేషన్ చేస్తాను. కొంత కైండ్లీ బేర్ విత్ మీ. ఇక్కడ నేను కొన్ని మీకు పవర్ పాయింట్ ద్వారా చేసినటువంటి కొన్ని అనిమేషన్స్ చూసిన తర్వాత మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది, అరే పవర్ పాయింట్ లో ఇంత పవర్ ఉందా అని చెప్పేసి. కాబట్టి మీరు పవర్ పాయింట్ కూడా కాస్త అభ్యాసన తర్వాత చేయండి. ఇప్పుడు నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ సమ్ సింపుల్ డెమాన్స్ట్రేషన్స్ అండ్ ఫైనల్లీ ఐ విల్ ఆల్సో బి షోయింగ్ యూ హౌ దీస్ థింగ్స్ ఆర్ మేడ్. కనిపిస్తుందండి? టైటిల్ కంప్యూటర్ అనిమేషన్స్ అండ్ వర్చువల్ ఎక్స్పెరిమెంట్స్, అంటే కంప్యూటర్ ద్వారా కొన్ని బొమ్మలు కదిలే బొమ్మలు తయారు చేయడము అలాగే మిథ్యా ప్రయోగాలు చేయడం. ఇప్పుడు కూడా మీ ల్యాబొరేటరీస్ ఇటు మీరు ఓపెన్ చేయలేరు కాబట్టి ప్రయోగాలు నిజంగా చేయలేరు. కానీ మిథ్యా ప్రయోగాలు మాత్రమే అంటే పిల్లవాడికి అంటే మన విద్యార్థికి బొమ్మ చూస్తున్నప్పుడు ఎలాగైతే వాడు ప్రయోగం చేస్తాడో అటువంటి ప్రయోగం చేసినప్పుడు ఏమైతే పరిశీలిస్తాడో ఆ పరిశీలనలో ఇక్కడ వచ్చేటట్టుగా మీరు వాడికి చూపించవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎందుకని ఇటువంటి ప్రయోగాలు అవసరం అంటే
పిల్లవాళ్ళకి నేర్చుకోవడం అంతా కూడా ఏంటంటే మనకు కంటి ద్వారా తర్వాత వినడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటుంటాం. మన పంచేంద్రియాలు ఉన్నా కూడా ఈ పంచేంద్రియాల్లో నయనం ప్రధానం. అందుకనే మనం నేర్చుకున్నటువంటి 100% విజ్ఞానంలో దాదాపు 60% విజ్ఞానం మనకు కంటి ద్వారానే వస్తుంది, మిగతా 30% వినడం ద్వారా వస్తుంది, కేవలం 10% మాత్రమే గ్రహణశక్తి ద్వారా, రుచి ద్వారా, స్పర్శ ద్వారా వస్తుంది. అంటే మూడు కలిపి గ్రహణం, రుచి, తర్వాత అట్లాగే స్పర్శ, ఈ మూడు ద్వారా వచ్చిన కేవలం 10%. అంటే ఆడియో విజువల్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి గివింగ్ అస్ నియర్లీ 90% ఆఫ్ నాలెడ్జ్. అందుకని ఏంటంటే ఆడియో విజువల్ ఫీచర్స్ కి ఎంత బాగా మీరు దాన్ని వాడుకోగలిగితే అంత మంచిది. అనిమేషన్స్ అంటే బొమ్మ, కదిలే బొమ్మలు కాబట్టి కంటికి విందుగా ఉంటాయి కాబట్టి వాడు నేర్చుకునడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అంతేకాదు విన్న విషయాలు, తర్వాత చూసిన విషయాలు అవన్నీ కూడా తిరిగి మెమరీ చేసుకోవచ్చు, తిరిగి మనం పది మంది చేరవేయవచ్చు. ఇప్పుడు మనకు న్యూటన్ ఇప్పుడు లేరు, గెలీలియో ఇప్పుడు లేరు, ఫారడే ఇప్పుడు లేడు, అయినా కూడా మనం ఎందుకని ఫారడే నాలెడ్జ్ కానీ ఐన్స్టీన్ నాలెడ్జ్ కానీ ఎందుకని తెలుసుకోగలిగాము? వాళ్ళు రాశారు, ఎక్కడో రాసిన దాన్ని మన టీచర్లు చదివారు, లేకపోతే బోర్డు మీద చూపించారు, వేరేలా చూపించారు, కాబట్టి విన్నాము, టీచర్ చెప్పింది విన్నాము, టీచర్ చూపించింది చూసాము, కాబట్టి ఐన్స్టీన్ అంటే ఎట్లుంటాడా, న్యూటన్ అంటే ఎట్లుంటాడా, తర్వాత ఫారడే ఎట్లుంటాడా, ఈ ఈక్వేషన్ ఎట్లుంటుందా, ఈ ప్రయోగానికి ఆ ప్రయోగం చేస్తే ఎలా వస్తుందా, అన్ని కూడా మనం వినడం ద్వారా, చూడడం ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి తరతరాల ద్వారా, తరతరాలుగా విజ్ఞానం అనేటువంటిది ఆడియో విజువల్ ద్వారా వచ్చిన విజ్ఞానాన్ని మనం తరతరాలుగా మార్చుకోవచ్చు. కానీ స్పర్శ ద్వారా వచ్చిన నాలెడ్జ్, వినడం ద్వారా దాని రుచి చూడడం ద్వారా వచ్చిన నాలెడ్జ్, గ్రహణం ద్వారా వచ్చిన నాలెడ్జ్ని తరతరాలుగా మనం చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఒక చిన్న పిల్లగాడు, మా మనవడు ఉన్నాడు, ఇట్ ఇస్ 6 month బేబీ. వాడికి ఉప్పు టేస్ట్ ఎలా ఉంటుంది అని ఎప్పుడు నేను చెప్పలేను వాడికి, అన్లెస్ ఈ రియల్లీ టేస్ట్ ఇట్. కానీ ఐ కెన్ టెల్ హిమ్ హౌ ఎన్టీ రామారావు వాజ్ లుకింగ్ ఆర్ హౌ ఐన్స్టీన్ వాజ్ లుకింగ్ బికాస్ ఐ కెన్ షో హిమ్ ద ఫిగర్. బట్ అన్లెస్ ఈ టేస్ట్ ఈ కెనాట్ నో వాట్ ద టేస్ట్ ఆఫ్ సాల్ట్, అన్లెస్ ఈ టేస్ట్ షుగర్ ఈ కెనాట్ నో వాట్ ఇస్ ద టేస్ట్ ఆఫ్ షుగర్. కాబట్టి ఈ ఆడియో విజువల్ పర్సెప్షన్ ద్వారా వచ్చేటువంటి నాలెడ్జ్ తరతరాలుగా పోతుంది. కాబట్టి మనం యాజ్ టీచర్స్ వీ షుడ్ ప్రొవైడ్ యాజ్ మచ్ ఇన్ఫర్మేషన్ యాజ్ పాసిబుల్ టు స్టూడెంట్స్ త్రూ దిస్ ఆడియో విజువల్ మీన్స్. తర్వాత క్లాస్ రూమ్ అంటే అది సాధారణంగా మనం పవర్ పాయింట్ అట్లా వాడుతుంటాము, ఇట్లా ఒక బొమ్మలో లేకపోతే ఒక టెక్స్ట్ అందంగా చూపించడానికి, రంగురంగులు చూపించడానికి వీలుగా పవర్ పాయింట్ వాడుతుంటుంటాము. ఎందుకంటే ఇటువంటి బొమ్మల్ని మనం బోర్డు మీద, బ్లాక్ బోర్డు మీద అన్ని గీయలేము. కాబట్టి కంప్యూటర్లో మంచిగా బొమ్మలు వచ్చాయి కాబట్టి, రంగులు వచ్చాయి కాబట్టి చూపిస్తారు. కానీ అట్లా స్టాటిక్ పిక్చర్ బదులు ఫర్ ఎగ్జాంపుల్ మనకు చిన్న ప్రాథమిక సైన్స్ పాఠాల్లో పరమాణు నిర్మాణం గురించి చెప్పేటప్పుడు ఇలా ఒక బొమ్మ చూపిస్తారు, ఆ సెంటర్లో ఉన్నది బాబు కేంద్రకమయ్య, దాంట్లో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ధనావేశం ఉంటుంది, దాని చుట్టూతా ఎలాగైతే సూర్యుడు చుట్టూతా గ్రహాలు తిరుగుతుంటుంటాయో అలాగే మన కేంద్రకం చుట్టూతా ఎలక్ట్రాన్ తిరుగుతుంటుంది అని ఆ బొమ్మ దిక్కు చూపిస్తుంటాడు తప్ప అది ఎలా తిరుగుతుందో, తిరగడం అంటే ఏమిటో ఆ విద్యార్థి తెలియదు. కానీ మీరు ఇదే బొమ్మను ఇలా తిరుగుతున్నట్టుగా చూపించారనుకోండి, అప్పుడు ఆ పిల్లగాడికి ఓహో ఇలా ఉంటుందా అని అనుకుంటాడు. భూమి తిరగడాన్ని ఆయన చూడలేడు, ఎందుకంటే ఆయన ల్యాబ్ పైకి వెళ్ళి శూన్యంలోకి వెళ్ళిపోయి అదేదో కాసావాళ్ళు ఒక ప్రైవేట్ వాళ్ళని పంపించినట్టుగా స్పేస్ ల్యాబొరేటరీ పంపించడానికి కుదరదు విద్యార్థుల్ని, పేదవాళ్ళు ముఖ్యంగా. కాబట్టి వాళ్ళు భూమి ఎలా తిరుగుతుందో, భూమి సూర్యుడు చుట్టూతా ఎలా తిరుగుతుందో అనేది వెయిట్ చేయలేరు. కానీ అలాగే ఎలక్ట్రాన్ ఎలా తిరుగుతుందో వాళ్ళు చూడలేరు, ఎలక్ట్రాన్ మనం కనిపించదు. కాబట్టి ఇట్లాంటి బొమ్మలు చూపించినప్పుడు న్యాచురల్ గానే వాళ్ళకు బాగుంటుంది. అలాగే ఒక దృశ్యం, మనం మా ఇంట్లో దీపానికి దగ్గరగా ఉన్నప్పుడు మన నీడ చిన్నగా ఉంటుంది, నేల మీద కొంచెం దూరంగా ఉన్నప్పుడు ఇంకా పెద్దగా అవుతుంది, ఆ నల్లని షాడో నీడ అయితే ఆ ఎర్రని స్థూపం ఆ సిలిండరు బొమ్మ అయితే ఆ కనిపించేటువంటి అది లైట్ అయితే, లైట్ దూరంగా ఉండే కొద్దీ నీడ కూడా పెద్ద అవుతుంది. ఇలా ఎందుకు పెద్ద అవుతుంది అనేటువంటి ఇట్లా మీరు బొమ్మల రూపంలో కనిపించి కదిలేటువంటి బొమ్మల రూపంలో చూపించారనుకోండి, వాళ్ళకి ఆ ట్రిగనామెట్రీ అర్థమవుతుంది, తర్వాత ఎందుకని ఆ బొమ్మ పెద్దగా ఏదో ఆ రూల్స్ ప్రకారంగా మీకు ఓకే ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ ద్వారా చెప్పడానికి వీలవుతుంది. అలాగే మనం పరమాణువులో ఈ ఎలక్ట్రాన్ కేంద్రకం చుట్టూ తిరగడమే కాకుండా తన చుట్టూ తాను తిరుగుతుంది అని కూడా చెప్తారు. భూమి ఎలాగైతే తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుందో, భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణం అంటున్నాము, అది స్పిన్ అంటున్నాము. అలాగే భూమి సూర్యుడు చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణము లేదా రెవల్యూషన్ అంటున్నాము. సో ఎలక్ట్రాన్ ఆల్సో నాట్ ఓన్లీ స్పిన్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ బట్ ఆల్సో రివాల్వ్స్ అరౌండ్ ది న్యూక్లియస్. హలో
నేను క్లాస్ లో ఉన్నాను బాబు నమల్ మా టాస్క్ 6 o'clock ఉంది ఐ కెన్ స్పీక్ టు యు ఓకే సో ది స్పిన్ అన్నటువంటిది ఇప్పుడు చూసారా ఇక్కడ ఎలక్ట్రాన్ తన చుట్టూ తన తిరుగుతున్నట్టుగా మీకు ఆ బ్లూ స్ట్రిప్ ద్వారా కనిపిస్తా ఉంది అలాగే ఇది మన వైట్ ఉన్నటువంటి అక్షము కేంద్రక చుట్టూ కూడా తిరుగుతున్నట్టు కనిపిస్తోంది అంటే ఈ అజిముతల్ క్వాంటం నెంబర్ కాన్సెప్ట్ స్పిన్ క్వాంటం నెంబర్ కాన్సెప్ట్ అలాగే ఆ ఎలక్ట్రాన్ యొక్క ఉన్నటువంటి ఎల్ వాల్యూ ఎలక్ట్రాన్ ఉన్నటువంటి ఎస్ వాల్యూ ఈ రెండు దేని వల్ల వచ్చాయి అసలు ఈ కోణీయ ద్రవ్యవేగం అంటే ఏంటి ఆర్బిటల్ యాంగులర్ మొమెంటము స్పిన్ యాంగులర్ మొమెంటము ఇటువంటి కాన్సెప్ట్స్ వాడికి ఈ బొమ్మ చూస్తూ ఈ బొమ్మ చూపిస్తూ మీరు చెప్పొచ్చు ఎల్ అంటే అజిముతల్ క్వాంటం నెంబర్ అని ఎస్ అంటే స్పిన్ క్వాంటం నెంబర్ అని ఈ రెండు కూడా సదిశ రాశులని వాటిని ఇట్లా కపుల్ చేసి కూడా చెప్పొచ్చు అలాగే మీరు భూమి ఇలా తన చుట్టూ తను తిరుగుతోంది ఉత్తర దక్షిణ ధ్రువాల మీదుగా అని చెప్పేసి ఇలా కదిరే బొమ్మ చూపించారు అనుకోండి బాగుంటుంది ఇలా కదులుతున్నటువంటి ఈ యొక్క అక్షం ఈ తూర్పు ఉత్తర దక్షిణ ధ్రువాల ద్వారా కదులుతున్నటువంటి అక్షము తర్వాత సూర్యుడు చుట్టూ భూమి తిరిగేటువంటి ఒక కక్ష ఉంది ఆర్బిట్ ఉంది ఆర్బిట్ అంటే మనం ఎక్లిప్టిక్ అంటాం ఎక్లిప్టిక్ కి ఉత్తర దక్షిణ ధ్రువాల్లో తన చుట్టూ తను తిరిగేటువంటి ఈ అక్షము ఎలా ఉంది అది అనేది ఒక ఒక 23 డిగ్రీ కోణంలో ఉంది 23 డిగ్రీ కోణంలో ఉన్న వాళ్ళే మనకు ఇవాళ ఋతువులు వస్తున్నాయి ఆ ఋతువుల పుణ్యమానో ఆ ఋతువుల పాపమో వలనే ఇవాళ వరంగల్ అంతా కూడా నీళ్లన్నీ వచ్చేసి మొత్తం లోతట్టు ప్రాంతాలను కూడా జలమయమైపోయాయి చాలా చాలా కష్టాలు వచ్చాయి ఇప్పుడు నేను ఎన్ఐటి క్యాంపస్ రావడానికి కూడా చాలా కష్టమైంది ఎందుకంటే వాళ్ళ కేసీఆర్ గారు ఎన్ఐటి వరంగల్ తర్వాత ఇక్కడ ఎన్ఐటి వరంగల్ బస్సు వేశారు అలాగే వరంగల్లో ఉన్నటువంటి ముంపు ప్రాంతాలను చూడడానికి వచ్చారట అంటే ఈ ఋతువులు వచ్చాయి ఋతువులు రావడానికి కారణం ఏంటి భూమి యొక్క భ్రమణ అక్షము ఆ రెడ్ లైన్ లో చూపించినటువంటి ఎర్ర గీతలో చూపించినటువంటి భ్రమణ అక్షము ఉత్తర దక్షిణ ధ్రువాల ద్వారా వెళ్ళేటువంటి భ్రమణ అక్షము భూమి సూర్యుడు చుట్టూ తిరిగేటువంటి కక్ష యొక్క ఉపరితలం అంటే ఆ గ్రీన్ కలర్ లో చూసినటువంటిది దాన్ని ఎక్లిప్టిక్ అంటారు ఆ ఎక్లిప్టిక్ లంబకోణంలో కాకుండా 23 డిగ్రీల కోణంలో వంగి ఉంది అని చెప్పడానికి మీరు గ్లోబు చూపిస్తుంటారు ఆల్రెడీ గ్లోబు కొంచెం వంకరగానే మన టేబుల్ మీద హెడ్ మాస్టర్ గారి టేబుల్ మీద ఎప్పుడు ఉంటుంది ఈ వంకరగా ఎందుకు ఉంది సార్ అని టీచర్ లేడు మన విద్యార్థి అడిగారు అనుకోండి చాలా మంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కాకపోవచ్చు సాధారణంగా నేను కూడా ఇటువంటి ప్రశ్న అడిగాను మా టీచర్ కొట్టాడు నోరు మూసుకుపోయా అన్నాడు సరే ఎందుకు నోరు మూసుకోవాలో అర్థం కాదు ఎందుకు ఎందుకే సార్ వంకర పెట్టారో గ్లోబు నాకు ఎప్పుడు అర్థమయ్యేది కాదు తర్వాత మనకు మంచి టీచర్ మీలాంటి మంచి టీచర్ చెప్పడం వల్ల వచ్చింది వేరే విషయం అంటే ఇదే బొమ్మను మీరు ఇట్లా చూపించారు అనుకోండి బాగుంటుంది మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆల్సో ద వే ఇన్ విచ్ న్యూక్లియస్ ఆల్సో spins around its own axis and that is how it is misinclined or disinclined with respect to external magnetic axis meeru oka paramanu ni ayaskanta kshetramlo pettinappudu aa paramanu kendrakamlo unnatundi aa kendrakam kuda tana chuttu tana tirugutundi bhoomi laage adi ee ayaskanta akshaniki ayaskanta balarekhalaki parallel ga kunda konchu ungi tirugutundi dani valane ippudu nmr న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజినెన్స్ అనేటువంటి ఒక గొప్ప విషయం బయటపడింది ఆ మ్యాగ్నెటిక్ రెజినెన్స్ ఇమేజింగ్ అనేది ఎంఆర్ఐ అంటారు ఇప్పుడు మన బుర్ర లోపల ఏమైనా కణితులో లేకపోతే సుమ్కిండప్పు ట్యూమర్స్ ఏదైనా వచ్చాయనుకోండి ఎంఆర్ఐ తీసుకుంటుంటాం ఆ ఎంఆర్ఐకి మూలం ఏమిటి ఎన్ఎంఆర్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజినెన్స్ ఈ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజినెన్స్ కి కారణం ఏంటంటే కేంద్రకం యొక్క స్పిన్ అక్షము స్పిన్ యాక్సిస్ ఈజ్ మిస్అలైన్డ్ విత్ రెస్పెక్ట్ టు ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కారణం ఈ విషయాలను కూడా మీరు ఈ విధంగా చెప్పొచ్చు అలాగే ఇంతకు చెప్పినట్టుగానే ఈ అజిముతల్ క్వాంటం నంబర్ ద్వారా వచ్చినటువంటి ఆ కోణీయ ద్రవ్యవేగం అనేటువంటి వెక్టారు నల్ల గుర్తు చూపించాను సారీ ఈ పింక్ గుర్తు చూపించాను అలాగే తన చుట్టూ తాను తిరిగేటువంటి భ్రమణం వల్ల వచ్చేటువంటి ఆ కోణీయ ద్రవ్యవేగాన్ని నేను నల్ల అని యారో చూపించాను ఈ రెండు కూడా సదిశ రాశులు ఈ రెండు సదిశ రాశులు కంబైన్ అయిపోతే మనకు నేను తన ఏంటంటే రిజల్టెంట్ అంటే ఫలిత కోణీయ ద్రవ్యవేగం ఎలా వస్తుంది అని చెప్పడానికి ఈ బొమ్మ ఉపయోగపడుతుంది చూసారా ఇదేమో నల్లని బాణం ఒక పక్క చూస్తుంటే పింక్ బాణం పైకి చూస్తుంది ఈ రెండు ఇది పింక్ బాణము ఇది నల్లని బాణం ఈ రెండు యొక్క నికరమైనటువంటి బలం ఎలా ఉంటుంది నికరమైనటువంటి కోణీయ ద్రవ్యవేగం యొక్క అక్షం ఎలా ఉంటుంది దాని యొక్క వాల్యూ ఎలా ఉంటుంది అనేది మనం మ్యాథమెటిక్స్ లో ఫిజిక్స్ లో ఎలా చెప్తుంటూ ఉంటాము సదిశ రాశుల యొక్క ఫలిత విలువలు చెప్పడానికి సమాంతర బలాల యొక్క ఈక్వేషన్ వాడుతుంటాం
పారలగ్రామ్ ప్రిన్సిపల్ వాడుతుంటాం. ఈ పారలగ్రామ్ ప్రిన్సిపల్ ను ఈ రకంగా వాడుతుంటాం. ఈ గ్రీన్ కలర్ తో చూపించినటువంటిది అదనట్టు. అలాగే ఇలా బొమ్మ కదిలే బొమ్మ చూపిస్తూ దానికి సంబంధించినటువంటి బొమ్మల్ని రేఖీ చిత్రాల ద్వారా చూపించినప్పుడు పిల్లవాళ్ళకి బాగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నేను ఎంతవరకు చూపించినటువంటి అన్ని బొమ్మలు కూడా కేవలం మన ఎంఎస్ పవర్ పాయింట్ ద్వారానే వాడాను. అలాగే ఇట్లా ఇట్లా కూడా ఉండొచ్చు ఎలక్ట్రాన్ ఇట్లా ఉన్నప్పుడు ఈ రకంగా కొన్నీ ద్రవ్యం ఉంటుంది. ఇలా ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని చెప్తాం అన్నట్టు. అలాగే కేంద్రకం దానికి ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ప్రోటాన్లు లోపల ఉన్నటువంటి న్యూట్రాన్ల యొక్క నెంబర్ బట్టి అది మూడు విధాలుగా ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే బాహ్య అయస్కాంత క్షేత్రానికి అనుగుణంగా ఎలా తన యొక్క డాన్స్ ని తన యొక్క ఒంపుని ఉంచుకుంటుంది అన్న విషయము కేంద్రకంలో ఉన్నటువంటి ఎన్ని ప్రోటాన్లు కేంద్రకంలో ఉన్నాయి ఎన్ని ప్రోటాన్లు కేంద్రకంలో ఉన్నాయి ఎన్ని న్యూట్రాన్లు కేంద్రకంలో ఉన్నాయి వాటి యొక్క నిజమైనటువంటి కంబైన్డ్ వాల్యూ దాని మాస్ నెంబర్ అంటారు ఈ మాస్ నెంబర్ ఎంత అని దాన్ని బట్టి మీకు ఒకటి ఉంటుందా మూడు ఉంటుందా నాలుగు ఉంటుందా అని ఆధారపడుతుంది. ఇవన్నీ కూడా చూపించవచ్చు. అలాగే క్వాంటం మెకానిక్స్ అనేది మీకు అఫ్ కోర్స్ స్కూల్ ఎడ్యుకేషన్ లో మీకు క్వాంటం మెకానిక్స్ లేకపోవచ్చు కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తర్వాత కొంత డిగ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిన తర్వాత మీకు క్వాంటం మెకానిక్స్ లో ఒక రకమైనటువంటి ఒక ఫలితం ఉంది. ఇట్స్ కాల్డ్ యాజ్ ది సో కాల్డ్ టన్నలింగ్ ఎఫెక్ట్ అంటుంటాం. అంటే టన్నలింగ్ ఎఫెక్ట్ అంటే అది అంటే గుహ ద్వారా వెళ్ళడము సొరంగ ఫలితం. ఈ సొరంగ ఫలితం అనేటువంటిది చెప్పడానికి సాధారణంగా ఏమంటుంటాము పరమాణులు కాకుండా పెద్ద పెద్ద వస్తువులైతే ఒక గోడను దాటాలంటే నిజంగా ఎగరాలి ఆ గోడను ఎగిరేటువంటి సామర్థ్యం ఉంటేనే ఎగరగలుగుతాడు. హై జంప్ చేసేవాళ్ళు హై జంప్ చేసేటువంటి గోడ కంటే ఆ బ్యాండ్ కంటే తమ యొక్క జంపింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటేనే జంప్ చేయగలుగుతారు అని అంటాం. ఒకవేళ ఇలా ఇలా వాళ్ళ వెళ్తారని చెప్పి అనుకుంటాం. ఒకవేళ వాళ్ళు జంప్ చేయగలిగినటువంటి శక్తి కంటే గోడ యొక్క ఎత్తు ఎక్కువ ఉంటే ఆయన ఎప్పుడు కూడా అవతలకి జంప్ చేయలేడు అంటుంటాడు. కానీ అదే పెద్ద వస్తువులకు ఇరువులు అయితే చిన్న వస్తువులు అంటే పరమాణువులు ఎలక్ట్రాన్లు డ్యూటీరియము లేకపోతే చిన్న చిన్న నానో పార్టికల్స్ ఇలాంటి ఉన్నాయనుకోండి అవి ఉన్నప్పుడు అవి పెద్ద పెద్ద గోడ ఉన్నా కూడా అవి దాటాల్సిన అవసరం లేకుండా దూరిపోతాయి అని ఇట్లా దూరిపోయినట్టుగా చూపిస్తుంటానట్టు. అంటే ఒక క్లాసికల్ కాన్సెప్ట్ ని చెప్పడం కోసం గాను అలాగే క్వాంటం మెకానిక్ కాన్సెప్ట్ చెప్పడం కోసం గాను ఇది క్లాసికల్ కాన్సెప్ట్. ఎప్పుడు కూడా ఆ మనిషి ఎక్కలేడు ఎందుకంటే ఆ మనిషి ఎక్కాల్సినటువంటి గోడ యొక్క ఎత్తు తనకు ఉన్నటువంటి శక్తి కంటే ఎక్కువ. కాబట్టి ఒక వస్తువుకున్నటువంటి శక్తి దాటాల్సినటువంటి గోడ కంటే తక్కువ ఉన్నప్పుడు ఆ గోడ దాటలేడు ఆ వస్తువు అనేది ఆ సాంప్రదాయ భౌతిక శాస్త్రం యొక్క నియమం. కానీ క్వాంటం సిద్ధాంతం యొక్క సూత్రం ఏంటంటే ఒక గోడ యొక్క ఎత్తు గోడ యొక్క బలిమి ఒక వస్తువు యొక్క బలిమి కంటే ఎత్తుగా ఉన్నా కూడా ఎక్కువగా ఉన్నా కూడా ఆ వస్తువు ఆ గోడను దూసుకొని వెళ్ళగలుగుతుంది అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలా మీరు ఈ రెండు బొమ్మల్ని క్లాసికల్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అదే క్వాంటం మెకానికల్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది ఈ రెండు విషయాల్ని మీరు పరస్పరంగా ఈ రకంగా బొమ్మల ద్వారా ఒక కదిలే బొమ్మ ద్వారా చూపించారనుకోండి పిల్లవాడికి వాడి యొక్క మస్తిష్కంలో నాటుకుపోతుంది కళ్ళలో చడినా కూడా వాట్ ఈస్ మెంట్ బై టన్నలింగ్ ఎఫెక్ట్ అంటే ఈ విల్ సే టన్నలింగ్ ఎఫెక్ట్ మీన్స్ an object getting penetrated into a potential barrier even though its energy is less than the potential barrier. This is called as tunneling effect anukondi bash anni antaru. Kabatti ee bomma chudadam dwara vattukunte ardham avutundi. Alage manam target unde neellu daniki ikkada nenu ikkada neellu chustunnanu tavutanu ikkada neellu unnatundi oka nenu kanipistunnanandi. Yes sir, visible. Okay, నేను ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ నా చేతి యొక్క అంచు ద్వారా ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ పడుతుందండి. ఈ డ్రాప్ ఆఫ్ వాటర్ లోంచి ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి అంటే ఒక్క నీటి బిందువు ఎన్ఐటి వరంగల్ టిఎల్సి ఆఫీస్ లో రామచంద్రయ్య అనేటువంటి ఒక సాధారణ వ్యక్తి యొక్క సాధారణ చేతి ద్వారా పడినటువంటి నీటి బిందువు లోపల ఎన్ని నీటి అణువులు ఉన్నాయి అంటే ఈ నీటి అణువుల్ని ఇందులో ఒక డ్రాప్ లో నీటి అణువులు సమానంగా ప్రపంచం ఉన్నటువంటి 650 కోట్ల మందికి పంచినట్లయితే ఏమేమి వస్తాయంటే ఒక్కొక్క వ్యక్తికి మనకు సార్కి రామరాజు గారికి ఇక్కడ నాగరాజు గారికి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద రమేష్ గారికి ఎవరికి అందరికి కూడా అందరికి ఒక్కొక్కరికి దాదాపు 5.5 లక్షల అణువులు వస్తాయి. అంటే ఒక్క డ్రాప్ లో ఉన్నటువంటి అటువంటి అణువు దానికి మూడు రకాల డ్యాన్స్లు వచ్చు
ఆ డాన్సులు ఏమిటి? మీకు తెలుసు వాటర్ మాలిక్యుల్ ఇస్ బెంట్ మాలిక్యుల్, వి షేప్ లో ఇలా ఉంటుంది. ఇలా స్ట్రెచ్చింగ్, సిమెట్రిక్ స్ట్రెచ్చింగ్, అసిమెట్రిక్ స్ట్రెచ్చింగ్, బెండింగ్ మోడ్ అని పట్టుకుంటారు. ఈ మూడు మోడ్స్ వాటర్ మాలిక్యుల్ పుట్టుకతో పాటుగానే, తను పుట్టిందంటే ఈ మూడు ఉండాల్సిందే. ఈ వాటర్ మాలిక్యుల్ చచ్చితప్ప, అంటే వాటర్ మాలిక్యుల్ వెళ్ళిపోయి హైడ్రోజన్ గాను ఆక్సిజన్ గాను విడిపోతే తప్ప, వాటర్ మాలిక్యుల్ వాటర్ మాలిక్యుల్ ఉన్నంత కాలము అది ఘన రూపంలో ఉన్నా, ద్రవ రూపంలో ఉన్నా, వాయు రూపంలో ఉన్నా, ఈ మూడు డాన్స్ ఉండిపోతాయి. ఈ మూడు డాన్స్ ఏమిటి? అసిమెట్రిక్ స్ట్రెచ్, సిమెట్రిక్ స్ట్రెచ్, బెండింగ్ మోడ్ ఆఫ్ ఫైబ్రిన్స్ అనుకుంటున్నాం. ఇవి ఎంత సార్ సెకండ్కి ఎన్ని సార్లు వస్తాయో మీరు అక్కడ నెంబర్ కూడా ఉంది. మరి ఈ బొమ్మల్ని మన పిల్లవాళ్ళకి మనం చూపించాం అనుకోండి, ఓహో వాటర్ మాలిక్యుల్ ఇన్ని డాన్స్ వచ్చా అని చెప్పేసి అనుకుంటారంట. చూసారా, అట్లా మనం పవర్ పాయింట్ వాడి చెప్పొచ్చు. అలాగే కార్బన్ మొనాక్సైడ్, హైడ్రోజన్, N2O2, H2Cl2Br2, అలాగే NO, ఇవన్నీ కూడా ఎలా CO ఎలా ఊగుతాయి అంటే ఇట్లా ఆటమ్స్ ఊగుతుంటాయి. ఇలా ఊగకుండా ఉండలేవండి. ఇలా ఊగకుండా ఉండలేవు కాబట్టి మనకు ఉష్ణోగ్రత ఉంది. అంటే థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్పడం కూడా ఇటువంటి బొమ్మలు మనం ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ వాళ్ళు పరగడకుండా. అట్లాగే ఈ క్వాంటం మెకానిక్స్ కి వైబ్రేషన్స్ ఉన్నటువంటి బొమ్మ కూడా చూపించవచ్చు. ఇంత మీకు చూపించాను అయిపోయింది. తర్వాత మీకు ఈ మాలిక్యూల్ ఫామ్ అయ్యేటప్పుడు ఉదాహరణకి రెండు రకాలుగా పరమాణు ఆర్బిటాళ్ళు కలిసి మీకు అణు ఆర్బిటాళ్ళు ఏర్పడతాయి. అటామిక్ ఆర్బిటాల్స్ లీడింగ్ ఇంటూ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేది ఒకనొక స్టోరీ మనకు. మరి అది బహుశా స్కూల్ ఎడ్యుకేషన్ లో లేకపోవచ్చు, కానీ CBSE వాళ్ళు పాఠాలు చెప్పేటప్పుడు తప్పకుండా మీరు LCAO అని అనుకుంటారు, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అనేటువంటి థీరీ, LCO థీరీ. LCO థీరీలో పరమాణులో ఉన్నటువంటి ఒక రెండు పరమాణులు, పరమాణు 1 పరమాణు 2, ఈ పరమాణు 1 పరమాణు 2 ఉన్నటువంటి ఆర్బిటాళ్ళు ఇది ప్లస్ అయితే ఇది ప్లస్ అయితే ఆ రెండు కలిస్తే వచ్చేటువంటిది అణు రసాయనిక బంధం. అంటే అది బంధాన్ని ఏర్పరిచేటువంటి ఆర్బిటాల్ గా మారుతుంది. అంటే దట్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో ఇఫ్ ద అటామిక్ ఆర్బిటాల్స్ ప్లస్ అదర్ అటామిక్ ఆర్బిటాల్స్ ప్లస్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ప్లస్ ప్లస్ ఇఫ్ దే ఆర్ లీడింగ్ దర్ ఓవర్లాపింగ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ మాలిక్యుల్ ఆర్బిటాల్ దట్ విల్ బి స్టెబిలైజింగ్ ద మాలిక్యూల్. దట్ ఇస్ కాల్డ్ యాజ్ అ బాండింగ్ ఆర్బిటాల్ అంటుంటాం. అలా కాకుండా ఒక ఆటమ్ యొక్క ఆర్బిటాల్ యొక్క ప్లస్ ఇంకొక ఆర్బిటాల్ యొక్క ఆటమ్ యొక్క నెగటివ్, ఫర్ ఎగ్జాంపుల్ చిట్టి వేరు నెగటివ్ అనుకుందాం, ఇది పాజిటివ్ అనుకుందాం, ఒక ఇది పాజిటివ్ నెగటివ్ ఇలా కలిస్తే వచ్చేటువంటిది యాంటీబాడీ. అలా కలడం వల్ల డిస్టెబిలైజేషన్ వస్తుంది అని చెప్పుకుంటుంటాం. మరి ఈ బొమ్మలో మీరు మంచి ఉపాధ్యాయులుగా ఇప్పుడు సదక్క లాంటి ఇలాంటి వాళ్ళు ఏదో రకరకాల లో కాస్ట్ ప్రయోగాలు చేసి వాళ్ళు నేషనల్ అవార్డు తెచ్చుకున్నారు, ఇంటర్నేషనల్ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు, మన జన విజయానికి కూడా మంచి పేరు తీసుకొస్తున్నారు. సిద్దిపేట జన విజయానికి లో చాలా మంది టీచర్లకి ఆయన ఒక రకంగా రోల్ మోడల్ గా కూడా చిన్న చిన్న వస్తువుల ద్వారా ఎట్లా కొన్ని ప్రయోగాలు చేయడం ద్వారా, కొన్ని టూల్స్ తయారు చేయడం ద్వారా కష్టమైనటువంటి సంక్లిష్టమైనటువంటి భావాల్ని, సైన్స్ భావాల్ని ఎలా అరటిపండు వచ్చినట్టుగా పిల్లవాళ్ళకి తెలియజేయవచ్చు ఆయన సదక్క లాంటి వాళ్ళు చెప్తుండొచ్చు. అటువంటి వాటిని మీరు చేస్తుండొచ్చు మా స్కూల్లో. కానీ ఈ స్కూల్ ఎడ్యుకేషన్ వీలు కానప్పుడు మీకు ఇటువంటి బొమ్మలే మూలవంక. ఇక్కడ చూడండి, కింద ఉన్నట్టు బొమ్మలో ఎడం పక్కకి బ్లూ స్ట్రిప్ ఉంది, కింద కుడి పక్కన దాంట్లో ఎడం పక్కన ఎరుపు ఉంది. అంటే బ్లూ అండ్ రెడ్ ఆర్ జాయినింగ్ ఇయర్, వేరే టాప్ బ్లూ అండ్ బ్లూ ఆర్ కరెక్ట్. బ్లూ అండ్ బ్లూ కనుక్కుంటే అంటే ఏంటి, ప్లస్ ప్లస్ కలిసినట్టు లెక్క. ప్లస్ ప్లస్ కనుక్కుంటే అలా ఉన్నప్పుడు మీకు బాండింగ్ ఆర్బిటాల్ వస్తుంది, ఎనర్జీ ఇక్కడ తగ్గిపోయింది అన్నట్టు. కొంచెం చూసారా కింద ఒక డిప్ లాగా వచ్చింది, అంటే ఎనర్జీ తగ్గింది. ఎనర్జీ తగ్గడం అంటే థర్మోడైనమిక్ ప్రకారంగా స్టెబిలైజేషన్, అంటే దాని యొక్క స్థిరత్వం పెరిగింది అర్థం. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ మాలిక్యులర్ బాండింగ్ ఆర్బిటాల్. అలా కాకుండా ఇలా బ్లూ సైడ్ రెడ్ సైడ్ కలుస్తుంది, ఇలా కలడం వల్ల వచ్చేటప్పుడు ఏంటంటే ఎనర్జీ పెరుగుతుంది, ఇలా పింక్ లైన్ ద్వారా చూపించారు. సో దిస్ కాల్డ్ యాజ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలా తయారవుతాయో మీరు ఈ రెండు బేటీ వన్, సో దిస్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, బేటీ 2 రాంగ్ బేటీ అంటే అంటే మంచి శత్రు సమూహం, అది మిత్ర సమూహం, ఇది శత్రు సమూహం, దాని ద్వారా మీకు వచ్చేటువంటి డిస్టెబిలైజేషన్ అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఎంత బాగా ఓవర్లాప్ అవుతాయి
ఆర్బిటల్స్ దాని ద్వారా బంధం కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసారు ఇక్కడ ఈ ఆచ్ఛాదన అంటే కలిసినటువంటి ఆచ్ఛాదన చాలా తక్కువ ఉంది, తద్వారా వీక్ బాండింగ్ మాత్రం వస్తుంది. ఇక్కడ కలిసినటువంటి ఆచ్ఛాదన చాలా ఎక్కువ ఉంది, అందువల్ల బాండింగ్ కొంచెం మీడియం గా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆచ్ఛాదన చాలా చాలా ఎక్కువ ఉంది, తద్వారా మరింత బలం వస్తుంది. చూసారు ఇక్కడ బాండ్ లెంగ్త్ అంటారు, ఈ తెల్ల డాట్ న్యూక్లియస్, ఆ తెల్ల డాట్ అంటే ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ అంటాం. ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ నే మనం ఏమంటారంటే బంధ దైర్ఘ్యము లేదా బాండ్ లెంగ్త్ అంటుంటారు. ఈ బాండ్ లెంగ్త్ ఎక్కువ ఉంటే తక్కువ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్, బాండ్ లెంగ్త్ తక్కువ ఉంటే ఎక్కువ స్ట్రెంగ్త్ అని చెప్పడానికి కోసంగా ఈ బొమ్మ మీకు ఉపయోగపడుతుంది. రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్ హావ్ బీన్ మేడ్ ఓన్లీ త్రూ పవర్ పాయింట్. ఓకే, వీక్ బాండ్. సిమిలర్లీ ఎందుకని వాలెన్స్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఎందుకని బంధంలో పాల్గొంటుంటాయి, కింద ఉన్నటువంటి 1s 2s ఎందుకు పాల్గొనవు, 3s 3p లేకపోతే 4d ఆ 3d మాత్రమే ఎందుకని పాల్గొంటాయంటే, కేంద్రకానికి దూరం వెళ్లే కొద్దీ పరమాణువుల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల యొక్క ఆర్బిటాల విస్తరణ పెరుగుతుంది, దాని యొక్క పొట్ట సైజు పెరుగుతుంది. లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల యొక్క పొట్ట సైజు చిన్నగా ఉంటుంది, బయట ఉన్నటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ల యొక్క పొట్ట సైజు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ తెల్లగా చూసినటువంటి చిన్న వృత్తాలు అవి న్యూక్లియస్ అనుకుంటే, ఫర్ ఏ గివెన్ ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ లైక్ దిస్, ఫర్ ఎగ్జాంపుల్ చూసారా వర్టికల్ గా నేను లైట్ గ్రీన్ ప్యారల లైన్స్ తో రైలు రోడ్ లాగా చూపించాను, ఆ రైలు పట్టాల మీద న్యూక్లియస్ ఉంటే సమ్ దట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ లైన్స్ ఇస్ కాల్డ్ అస్ బాండ్ లెంగ్త్. ఈ బాండ్ లెంగ్త్ తక్కువ ఉంది బట్ లోయర్ ఆర్బిటల్స్ అవి, వాటి యొక్క సైజ్ తక్కువ, కానీ అవుటర్ ఆర్బిటల్స్ ఏంటి పెద్దగా ఉంటాయి. కాబట్టి సేమ్ ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ కి చూసారా పైన ఉన్నటువంటి న్యూక్లియర్ డిస్టెన్స్ కింద న్యూక్లియర్ డిస్టెన్స్ సేమే, కానీ ఓవర్ ల్యాపింగ్ అంటే ఎంత బాగా ఆచ్ఛాదన కలుపుకోలుతనం అంటే కలిసిన జోను ఇక్కడ ఎక్కువ ఉంది ఇక్కడ తక్కువ ఉంది, అంటే ఎక్కువ భాగంలో కలవడానికి ఆస్కారం ఉంది, కింద ఏమో తక్కువ భాగంలో మాత్రం కలవడానికి ఆస్కారం ఉంది. అంటే బంధానికి దారి తీసేటువంటి ఆర్బిటాళ్ళు వ్యాలెన్స్ ఆర్బిటాలు తప్ప కింద ఉన్నటువంటి ఆర్బిటాలు కాదు మహానుభావ అని చెప్పి పిల్లవాళ్ళకి చెప్పేటానికి మంచిగా ఆస్కారం ఉంటుంది ఈ బొమ్మ చూపించడం ద్వారా. అలాగే పై ఆర్బిటాలు సిగ్మా ఆర్బిటాలు కూడా చూపిస్తుంటాం, పై ఆర్బిటాలు బలహీనంగా ఉంటాయి సిగ్మా ఆర్బిటాలు బలంగా ఉంటాయి అని చెప్పడానికి ఏం చెప్తుంటాము, అదే పిజెడ్ పివై పిఎక్స్ ఆర్బిటాళ్ళు జెడ్ అక్షం ద్వారా వచ్చినప్పుడు ఎలా అవుతుంది, ఎక్కువ లోతుగా అవి చొచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బలీయమైనటువంటి ఎలక్ట్రాన్ ఆచ్ఛాదన ఆ ఎలక్ట్రాన్ దాని అంటే ఓవర్ ల్యాపింగ్ వీలవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ అస్ ఎండ్ ఆన్ ఓవర్ ల్యాప్ అంటాం, దిస్ కాల్డ్ అస్ ఎడ్జ్ ఆన్ ఓవర్ ల్యాప్ ఆర్ సైడ్ ఓవర్ ల్యాప్ అంటాం. ఈ సైడ్ ఓవర్ ల్యాప్ ద్వారా చూసారా అదే ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ కి ఇక్కడ ఉన్న ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ కి ఇక్కడ ఓవర్ ల్యాపింగ్ ఎక్కువ ఉంది ఇక్కడ తక్కువ ఉంది. సో తద్వారా పై బాండ్ వీక్ సిమ బాండ్ స్ట్రాంగ్ అని చెప్పడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే ఒక మోనోక్రోమాటిక్ రేడియేషన్ మోనోక్రోమాటిక్ అనేటువంటిది రంగులు ఎలా విడగొడుతుంది, తెల్ల కాంతి ఎలా విడగొడుతుంది, ఎలా విడగొట్టడం ద్వారా ఒక కాంతి తర్వాత ఒక కాంతి ఎలా ఒక కాంపౌండ్ లో చెల్లుతుంది అని చెప్పడం కోసం కూడా మీరు ఇట్లాంటి ప్రయోగాలు చేయించవచ్చు. తర్వాత అట్లాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మన లైట్ మనం చూస్తున్నాము, మీరు నన్ను చూస్తున్నారన్నా మీరు స్క్రీన్ చూస్తున్నారన్నా కదా దాని కారణం ఏంటి, ఆ మానిటర్ నుంచి వచ్చే కాంతిని మీరు చూస్తున్నారు. అలాగే ఇవాళ ఇక్కడ వరగలు వర్షం వెలిసిపోయి కాస్త సూర్యకాంతి బయటపడింది, ఆ ఇప్పుడు నేను కూడా ఇక్కడ అన్ని చూస్తున్నాను. మరి కాంతిని ఏమనుకుంటాము, కాంతి శూన్యంలో వెళ్ళగడుతుంది, కాంతిలో రకరకాల కాంతులు ఉన్నాయి, అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ఉన్నాయి, గామా ఉంది, మైక్రో రేడియేషన్ ఉంది, విజిబుల్ ఉంది, విజిబుల్ లో మళ్ళా రెడ్ ఆరెంజ్ గ్రీన్ ఇట్లా విబ్జిఆర్ ఉంది, అలాగే పరారుణ కాంతులు ఉన్నాయి, ఇన్ఫ్రారెడ్ ఉంది, ఫార్ ఇన్ఫ్రారెడ్ ఉంది, ఇలా మీరు రకరకాలుగా ఉన్నాయి అనుకుంటాం. ఎన్ని ఉన్నా కూడా కాంతి ఉన్న లక్షణం ఏంటి, అది ఎలక్ట్రోమాగ్నెటిక్ నేచర్ అంటే ఏంటి, ఒక తిరియక్ తరంగాలు కదిలేటువంటి దిశకు లంబకోణంలో మారుతున్నటువంటి అయస్కాంత క్షేత్రము దానికి లంబకోణంలో మారుతున్నటువంటి విద్యుత్ క్షేత్రము కలిసికట్టుగా ప్రయాణించడాన్నే మనం లైట్ అంటుంటాము అనుకుంటాం. దీనికి పిల్లవాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. మీరు ఎంఎస్ పవర్ పాయింట్ తో బాబు ఈ నల్ల రేఖను ఇక్కడ మీరు ఆ బాణం పెట్టేస్తారు అక్కడ లైట్ కనుకుందాం, ఇక్కడ నేను ఎక్కడైతే కనిపిస్తుంది మీకు నా మౌస్ కనిపిస్తుందండి, కనబడుతుంది సార్. ఓకే, ఇది లైట్ ఉన్న ప్రాంతం అండి, అక్కడ నుంచి లైట్ వస్తా ఉంది లైట్ వస్తా ఉంది వస్తా అనుకున్నాం, ఇక్కడ ఏదో మనం ఉన్నాము ఈ చివరి మనం ఉన్నాం. మన ఊపి లైట్ ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది, ఇలా మీకు ఒక హారిజాంటల్ అంటే క్షితిజ సమాంతర సర్ఫేస్ లో అంటే ఉపరితలంలో మారుతున్నటువంటి ఒక
అయస్కాంత క్షేత్రం ఉందనుకుందాం. ఇది గ్రీన్ లైన్ తో చూపించాము. దానికి లంబ కోణంలో మీకు విద్యుత్ క్షేత్రం ఉంటుంది. ఈ రెండు కూడా ఒకదాని తర్వాత ఒకటి రాకుండా ఒకే ఫ్రీక్వెన్సీతో వస్తాయి. కానీ ఒకదాని తర్వాత ఒకటి రావు. చూపించినట్టు ఎలా వస్తాయి? మళ్ళా ఇక్కడ మీరు తరంగ దర్ఘం అంటే ఏంటి, తర్వాత ఎన్ని తరంగాలు పర్ సెకండ్ కాలేజ్ వేవ్ నెంబరు ఇవన్నీ చెప్పొచ్చు. ఎలా వస్తాయి? కలిసికట్టుగా ఇలా వస్తాయి. ఒక ఒక లంబ ఉపరితలంలో విద్యుత్ క్షేత్రము, క్షితిజ సమాంతర ఉపరితలంలో అయస్కాంత క్షేత్రము కలిసికట్టుగా కలిసి ప్రయాణించడాన్నే మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనుకుంటాం. సో ఈ నెంబర్ మీరు కుంచుకోవచ్చు, ఒక స్ప్రింగ్ ని ఎలాగైతే లాగి పెట్టవచ్చు, అలాగే కుంచుకోవచ్చు. కుంచితే అది అల్ట్రావైలెట్, లాగి పెడితే అది ఇన్ఫ్రారెడ్, మధ్యలో ఉంచితే విజిబుల్, ఇంకా దగ్గర ఉంచితే బ్లూ, ఇంకా దగ్గర పూస్తే అది వైలెట్ అని చెప్పవచ్చు. దూరంగా పెడితే రెడ్, కొంచెం దగ్గర పెడితే ఆరెంజ్, ఇంకొంచెం దగ్గర పెడితే గ్రీన్. ఇలా ఇలా మీరు ఈ యొక్క ఈ తరంగాల యొక్క విస్తారాన్ని చెప్పొచ్చు. సో యూ కెన్ సీ హౌ దెర్ ఇస్ అ మూమెంట్. సీ, నాట్ ఓన్లీ దెర్ ఇస్ చేంజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఆన్ హారిజంటల్ వర్టికల్ ప్లేన్, దెర్ ఇస్ ఆల్సో ప్రాపగేటింగ్ అలాంగ్ ద బ్లాక్ లైన్. సో దీనికి దిశ అలాగే క్షేత్రము అన్ని కూడా మీరు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఎలక్ట్రో ప్లేటింగ్, ఎలక్ట్రో ప్లేటింగ్ లో మనం ఏం చెప్తుంటాము, ఫర్ ఎగ్జాంపుల్ మన సైకిల్ రిమ్స్ కానివ్వండి, కారు రిమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చిలుము పట్టకుండా అంటే జంగు పట్టకుండా ఉండడం కోసం ఏం చేస్తాం మనం, వాటికి క్రోమ్ ప్లేటింగ్ చేస్తూ ఉంటాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నటువంటి ఒక ఒక దాని ఒక సోపాకారం, ఒక సిలిండర్ అనుకుందాం. ఆ సిలిండర్ని ఏం చేస్తారు, ఒక ద్రావణంలో నింపుతారు, ముంచుతారు. ముంచిన తర్వాత దాన్ని ఒక క్యాథోడ్ కనెక్ట్ చేస్తారు, బయట ఉన్నటువంటి బాహ్య ఒక విద్యుత్ వలయానికి కలుపుతారు. క్యాథోడిక్ అంటే రుణ ధ్రువానికి కలుపుతారు. తర్వాత ధన ధ్రువాన్ని అఫ్కోర్స్ సొల్యూషన్ పెట్టి తిప్పుతారు అనుకున్నాం. క్రమంగా క్రమంగా వచ్చే కొద్దీ చూసారా, నేనేం చేయట్లేదు, నా చేతులు మామూలుగా ఉన్నాయి, నేను కంప్యూటర్ దూరంగా ఉన్నాను. చూసారా, ఆటోమేటిక్ గా తనంత తానుగా మెల్లగా మెల్లమెల్లగా మెల్లగా మెల్లమెల్లగా రంగు రంగు మారుకుంటూ థిక్ అవుతూ వచ్చింది. అంటే అర్థమేంటి, ఈ యొక్క ప్లేటింగ్ కూడా చూసారా మళ్ళా మళ్ళా చేస్తాను. చూసారా ఒక్కసారి నేను ఏం చేశాను, క్లిక్ ఇచ్చేసి ఊరుకున్నాను అంతే. అది చూసారా, స్లోలీ వచ్చేస్తుంట. అంటే ఎలక్ట్రో ప్లేటింగ్ అనేటువంటిది అయాను బై అయాను, అయాను బై అయాన్ అక్కడ పోవడము, దగ్గర ఎలక్ట్రాన్ తీసుకోవడము, అయాన్ వల్ల ఆటమ్ మారడం, ఆటమ్ మారి అక్కడ డిపాజిట్ అవ్వడం. సో ఎలక్ట్రో డిపాజిట్ అనేటువంటిది ఏదో పెయింట్ పెట్టి కొట్టినట్టు కాకుండా ఆటమ్ బై ఆటమ్, ఎలాగైతే చీమలు చిన్న చిన్న గుడికలు చిన్న చిన్న గుడికలు తీసుకొచ్చి పెద్ద పుట్టను పేరుస్తాయో, అలాగే ఎలక్ట్రో ప్లేటింగ్ లో కూడా అయాను సొల్యూషన్ లోంచి ఈ ఎలక్ట్రికల్ పోలు యొక్క ఆకర్షణకు గురయ్యి పోయి అక్కడ దాన్ని ముద్దు పెట్టుకొని అక్కడ ఎలక్ట్రాన్ మింగి మింగి ఆటంగా మారిపోయి దాని మీద కూర్చుని నిద్రపోద్ది, అలా గోటు వచ్చి నిద్రపోద్ది, ఒకదాని మీద ఒకటి నిద్రపోతూ వస్తాయి. ఇట్లా చేయడం వల్ల మీకు ఎలక్ట్రో ప్లేటింగ్ వచ్చిందని చెప్పడానికి ఈ బొమ్మ ఉపయోగపడుతుంది. అలాగే కొన్ని ఎఫెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ క్లాక్ రియాక్షన్ ఒక రియాక్షన్ ఉంది. ఈ రియాక్షన్ గురించి మనం చెప్పొద్దు అవసరం లేదు. మీకు ఒక ప్రయోగం ఇట్లా చేస్తుంటాం అన్నట్టు, మేము ఏం చేస్తుంటూ ఉంటాం అంటే కెమికల్ కైనెటిక్స్ అని ఉంటుంటారు. సో దాంట్లో మీకు ఇట్లా కొన్ని బీకర్లు ఉంటాయి, బీకర్ లోపల కొన్ని సొల్యూషన్ పెడతాము. పెట్టినప్పుడు ఈ సొల్యూషన్ చూసారా, ఎడం పక్కన ఒక బీకర్ ఉంది, మధ్యలో ఒక బీకర్ ఉంది, కుడి పక్కన ఒక బీకర్ ఉంది. ఈ మూడు బీకర్లో కూడా ఒకే రకమైనటువంటి ద్రావణాల యొక్క మిశ్రమణం ఉంది. ఏంటది? పొటాషియం హైడ్రైడ్, హైడ్రో పెరాక్సైడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, కొంత హైపో, కొంత స్టార్చ్ ఉంటాయండి. కాబట్టి ఈ యొక్క పదార్థాల యొక్క దాని గాఢతలు అంటే కాన్సన్ట్రేషన్స్ వేరు వేరు, ఎడం పక్కన ఎక్కువ, మధ్యలో తక్కువ, కుడి పక్కన ఇంకా తక్కువ ఉన్నాయన్నట్టు. దీన్ని మీరు రసాయనిక, నేను కెమిస్ట్రీ టీచర్, కెమిస్ట్రీ విద్యార్థిని కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ మేబీ కమింగ్ ఫ్రమ్ కెమిస్ట్రీ, బట్ వాట్ యు హావ్ టు అండర్స్టాండ్, మేబీ ఆల్ ద పార్టిసిపెంట్స్ హియర్ మేబీ కమింగ్ ఫ్రమ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ టీచింగ్ ప్రొఫెషన్స్. సమ్ ఆఫ్ యూ మే బి బయాలజికల్ టీచర్స్, సమ్ ఆఫ్ యూ మే బి ఫిజిక్స్ టీచర్స్, సమ్ ఆఫ్ యూ మే బి ఈవెన్ మ్యాథమెటిక్స్ టీచర్స్, సమ్ ఆఫ్ యూ మే బి ఈవెన్ హ్యుమానిటీస్ టీచర్స్ ఆల్సో, సమ్ మే బి ఫిజికల్ సైన్స్ టీచర్స్. ఇప్పుడు నేను తీసుకున్న ఎగ్జాంపుల్స్ కేవలం ఎగ్జాంపుల్స్ తప్ప ఇదే పవర్ పాయింట్ ని మీరు ఫిజిక్స్ కి వాడుకోవచ్చు, మ్యాథమెటిక్స్ వాడుకోవచ్చు, అట్లాగే హ్యుమానిటీస్ కూడా వాడుకోవచ్చు అండి. తర్వాత మీకు కొన్ని ఎగ్జాంపుల్ ద్వారా తెలియజేస్తాను. ఇప్పుడు చూసారా, నేను ఆన్ చేసిన వెంటనే చూసారా ఏం చేయట్లేదు, ఆ తనంతా రంగు వచ్చింది. నిన్న మళ్ళీ ఏం చేయట్లేదు చూసారా, వచ్చి రావాలి వచ్చింది. సో
ఈ రంగులు రావడం అనేటువంటిది తనంతానుగానే డిఫరెంట్ టైమింగ్స్ లో వచ్చింది. ఎందుకని ఒకే టైంలో అనేది రావట్లేదంటే అందులో ఉన్నటువంటి రసాయన యొక్క రసాయన ప్రక్రియల యొక్క వేగము మనకు ఉన్నటువంటి లీ షార్టర్ ప్రిన్సిపుల్ అట్లాగే లా ఆఫ్ మాస్ యాక్షన్ అనేటువంటి పుస్తకం ద్వారా నిర్మితమైంది. తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటే చాలా తక్కువ వేగంతో, ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటే ఎక్కువ వేగంతో వస్తాయి కాబట్టి ఆ వేగాలకు అనుగుణంగా ఇక్కడ రంగులు వచ్చాయని చెప్పేసి చెప్పడానికి ఉంటుంది. ఈ ఇలా ఎందుకనే రంగులు వచ్చావు అక్కడ ఈక్వెంట్స్ ఉన్నాయి మర్చిపోండి, ఎందుకంటే టైం లేదు కాబట్టి ఐ నాట్ గోయింగ్ టు డీల్ విత్ దట్. అలాగే మనం ఇక్కడ వాళ్ళంతా కూడా మనం మోటార్ బైక్ వాడుతున్నాము, కార్లు వాడుతున్నాము, లేకపోతే కొంతమంది ఆటోలు రావచ్చు, ఏమన్నా రావచ్చు కదా. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కాల్డ్ యాస్ ఆటోమొబైల్ ఇంజిన్స్. అంటే ఈ ఆటోమొబైల్ ఇంజిన్లు ఏమవుతుంది, రసాయనక శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది. కెమికల్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్యూయల్, సో మనం వాడేటువంటి పెట్రోల్ గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ తో కలిసి మండడం ద్వారా మండేటువంటి వాయువులు తయారు చేస్తే ఆ మండే వాయువులు అధిక ఉష్ణోగ్రత దగ్గర పీడనం పెరగడం ద్వారా చార్లీ సూత్ర ప్రకారంగా ఆ పీడనానికి లోనయ్యి బాయిల్ సూత్ర ప్రకారంగా ఒక పిస్టన్ నొక్కేస్తే ఆ పిస్టన్ కదులుతుంది మెకానికల్ గా యాంత్రికంగా. ఈ పిస్టన్ పైకి కింది కదిలేస్తుంది, దాన్ని మనం ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అంటుంటారు. మనకు ఉన్న పుస్తకాల్లో ఇలా స్టాటిక్ పిక్చర్ ఉంటుంది, ఒక నికరమైనటువంటి బొమ్మ ఉంటుంది. దిస్ కాల్డ్ యాజ్ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ అనుకుంటాం. ఈ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ బొమ్మను ఇలా చూపిస్తే పిల్లవాడికి ఏం అర్థం కాదు. కానీ చూసారా ఈ బొమ్మ నేను ఎంఎస్ పవర్ ప్లాంట్ తోనే నిర్మించాను. ఎంఎస్ పవర్ ప్లాంట్ తో దీన్ని నిర్మించడానికి బొమ్మ ఇలా గీయడానికి నాకు బహుశా అయితే ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు పడవచ్చు. కానీ ఇది లైఫ్ లాంగ్, నా దీన్ని తయారు చేసి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది ఈ బొమ్మను. ఈ 3 సంవత్సరాలు కూడా నాకు ఉపయోగపడుతుంది మా మన బీటెక్ పిల్లవాళ్ళకి కెమికల్ ఎనర్జీ కన్వర్షన్ టు మెకానికల్ ఎనర్జీ చెప్పేటప్పుడు బొమ్మ ఉపయోగపడుతుంది. కానీ దిస్ స్టాటిక్ పిక్చర్, సపోజ్ ఐఎమ్ ఆఫరింగ్ లైఫ్ టు దాట్ లైక్ దిస్, దెన్ వాడికి పూర్తిగా అర్థమవుతుంది ఓకే ఓహో ఇవన్నీ కూడా 4 సిలిండర్స్ ఉన్నా కూడా 4 సిలిండర్స్ ఒకే దఫాలో మండటం లేదు, ఒకే దఫాలో కదలడం లేదు, కానీ మధ్యలో ఉన్నటువంటి 2 సిలిండర్లు ఒకసారిగా వస్తున్నాయి, చివరినటువంటి 2 సిలిండర్లు ఒకసారిగా వస్తున్నాయి, కానీ మంట మాత్రము ఒకే సిలిండర్లో వస్తుంది అట్ ఏ టైము. 2 సిలిండర్లు ఒకేసారి కదులుతున్నాయి, మధ్యలో చివరినటువంటి సిలిండర్ కూడా ఒకేసారి కదులుతున్నాయి, కానీ ఒక సిలిండర్లో మంట పెరిగితే ఇంకో సిలిండర్లో మంట రావట్లేదు. అంటే ఈ ఇగ్నిషన్ యొక్క దశ, అలాగే ఎగ్జాస్ట్ పొగలు బయటికి పొగగొట్టడం ద్వారా ఎగ్జాస్ట్ ద్వారా ఆ చిమ్నీ ద్వారా గాలి బయట రావడం, దహన వాయువులు బయట రావడం దశ ఒకటే కాదు అని చెప్పడం. సో ఈ బొమ్మను ఇవన్నీ కూడా మీకు ఎంఎస్ పవర్ పాయింట్ తో చేయించండి. తర్వాత ఈ అదే విషయం ఒకటి, ఇది పైకి కింది కదులుతుంది అంటే లీనియర్ మోషన్ అంటాం. లీనియర్ మోషన్ ఈజ్ కన్వర్టెడ్ టు సర్క్యులర్ మోషన్, ఇట్లా కదిలేటువంటి ఒక రేఖ మీద కదిలేటువంటి ఒక బలాన్ని ఎనర్జీని తిరిగేటువంటి బలంగా ఒక టార్క్ బలంగా అది మార్చడానికి సాధనం ఏంటి, క్రాంక్ షాఫ్ట్ అంటుంటాం. ఈ క్రాంక్ షాఫ్ట్ అనేది ఈజ్ కన్వర్టింగ్ లీనియర్ ఎనర్జీ ఇంటూ సర్క్యులర్ ఎనర్జీ. సో ఆల్ దీస్ థింగ్స్ కాన్సెప్ట్స్ ఆర్ డివన్ హోమ్ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ 10 సెకండ్స్ ఆర్ 10 మినిట్స్ ఫర్ ద స్టూడెంట్. ఈ బొమ్మ లేదనుకోండి, మీరు ఈ స్టాటిక్ ముందు చూపించారనుకోండి, వాడికి చెప్పాలి, నోరు మోత్తుకొని చెప్పాలి. చెప్తే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమంది అర్థం కాదు. అలా చెప్పినప్పుడు బాగా అర్థమవుతుంది. అలాగే ఇంకొక కాన్సెప్ట్ ఉంది, మీరు ఈ రిస్ట్ వాచ్ లేని వాళ్ళు బహుశా ఎవరు ఉండరు. రిస్ట్ వాచ్ లో ఏమంటారు ఇప్పుడు అంతా కూడా పాడ్జ్ వాచ్ అనుకుంటారు. ఈ పాడ్జ్ వాచ్ లోపల ఉన్నటువంటి సూత్రం ఏంటి, పాడ్జ్ అనేటువంటి ఒక క్రిస్టల్ కలిసి సిలికాన్ డయాక్సైడ్ ఆ సిలికాన్ డయాక్సైడ్ క్రిస్టల్ ఉన్న లక్ష్యం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా చేతిలో ఉన్నది సిలికాన్ డయాక్సైడ్ క్రిస్టల్ అనుకుందాం. దీనికి నేను పైన ఒక ధ్రువము కింద ఒక ధ్రువం నేను ఇట్లా కనెక్ట్ చేసి బ్యాటరీ కనెక్ట్ చేసి దీనికి నేను ఏసీ కరెంటు ఇచ్చానుకోండి. ఏసీ కరెంట్ ఇస్తే ఏమైందంటే ఇది మన ఊపిరితిత్తులు ఊపిరితిత్తుల అని ఒకటి మొదలు పెడుతుంది. సో ఇఫ్ ఐఎమ్ గివింగ్ ఎలక్ట్రిక్ వేరియబుల్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ టు ఏ క్రిస్టల్, ద క్రిస్టల్ అండర్గోస్ సైజ్ వేరియేషన్. సిమిలర్లీ మీరు కావాలని ఆ క్రిస్టల్ లాగారనుకోండి, చెత్తనో పొలతోనో గాలి పెట్టి లాగారనుకోండి, లాగితే మీకు ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. అంటే మెకానికల్ సిగ్నల్ కన్వర్టింగ్ ఇన్ టు ఎలక్ట్రికల్ సిగ్నల్, ఎలక్ట్రికల్ సిగ్నల్ కన్వర్ట్ ఇన్ టు మెకానికల్ సిగ్నల్, దీస్ టూ ఇంటర్ కన్వర్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ పిజోఎలెక్ట్రిక్ ఫినామినా అంటూ ఉంటాం. ఈ పిజోఎలెక్ట్రిక్ ఫినామినాకి ఇంతకంటే మంచి బొమ్మ ఉంటుందండి. సో స్టిల్ ఐఎమ్ షోయింగ్ యూ ఓన్లీ త్రూ పవర్ పాయింట్. చూసారా ఆ సిలిండర్ ఏమిటంటే సిలికాన్ డయాక్సైడ్ క్రిస్టల్, ఆ పైన కింద నేను నొక్కాను, ఏదో 2 పుల్లబెట్టి నొక్కాను అనుకోండి, నొక్కితే ఇట్ ఇస్ క్రియేటింగ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్, దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ కనెక్టెడ్ టు ఈ సర్క్యూట్, యూ కెన్ సీ దట్ దేర్ ఇస్ పొటెన్షియల్ జనరేటెడ్.
అంటే యూజువాలిటీ ఫినామినా అని చెప్పడం కోసం ఈ బొమ్మను వాడుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినటువంటిది ఇదే, సిలిండర్లో పైకి ఎక్కడం, మెల్లగా కదిలిస్తామా వేగంగా కదిలిస్తామా అనేది మన చేతిలో ఉంటుంది. మీకు తొందరలో నేను డెమాన్స్ట్రేట్ చేస్తాను. సో వితౌట్ టేక్ మచ్ టైం ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ వెరీ ఫాస్ట్ త్రూ దాట్. ఓకే, ఇలా మీరు లీనియర్ ఎనర్జీ కన్వర్ట్ టు సర్క్యులర్ ఎనర్జీ, సైన్స్ కు సొసైటీ లింకేజీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక సింపుల్ హార్మోనిక్ మోషన్, సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఉన్నటువంటి ఇది ఎంత కాంప్లికేటెడ్ ఫిగర్ అంటే ఇందులో ఎంత గొప్ప విషయం ఏంటంటే సరళ హారాత్మక చలనాన్ని మీరు భౌతిక శాస్త్రాన్ని పాఠం చెప్పేవాళ్ళు టీచ్ చేస్తారు. ఈ ఈ సరళ హారాత్మక చలనంలో ఒక వస్తువు ఆల్మోస్ట్ లీనియర్ గా మూవుతున్న లెక్క, దాని మూవుతున్నప్పుడు దానికి కొన్ని ఇంటర్నల్ గా కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలు ఏంటి? ఆ ధర్మాలు ఏంటంటే మనకు పొజిషన్ వెక్టార్ అంటే దానికి ఉన్నటువంటి స్థానభ్రంశం, అలాగే వేగం, అలాగే త్వరణం. ఈ యాక్సిలరేషన్ యొక్క వెక్టారు, వేగం అనే వెక్టారు, స్థానభ్రంశం డిస్ప్లేస్మెంట్ అనే వెక్టారు ఎలా పరస్పరం అనుసంధానమై ఉన్నాయో మీకు ఇక్కడ కదిలేటువంటి బొమ్మలు చూపిస్తున్నాయి. మీకు అది సైనుసైడల్ వేవ్ ని క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసారు రెడ్ డాట్, ఈ బ్లూ డాట్, గ్రీన్ డాట్ ఏమో ఆ లైన్ మీద వెళ్తున్నాయి, ఆ నల్ల లైన్ మీద వెళ్తున్నాయి, ఇక్కడ లైన్ మీద వెళ్తున్నాయి. బట్ దే ఆర్ క్రియేటింగ్ దిస్ వర్టికల్ యాక్సిస్ టైమ్ యాక్సిస్. విత్ రెస్పెక్ట్ టైమ్ వాటి యొక్క వాల్యూ ఒక సైనుసైడల్ వేవ్ క్రియేట్ చేస్తా ఉంది. అట్ సేమ్ టైమ్ ఆల్ ది సైనుసైడల్ వేవ్స్ ఆర్ నాట్ ఆల్ సింక్రోనస్, దే ఆర్ నాట్ ఇన్ రెజొనెన్స్, దే ఆర్ అవుట్ ఆఫ్ ఫేజ్. ఓకే, ఈ అవుట్ ఆఫ్ ఫేజ్ రావడము, సేమ్ ఫ్రీక్వెన్సీ రావడము అనేది చూపించడానికి ఎంతకంటే గొప్ప బొమ్మ మీకు దొరకదు. అలాగే సేమ్ కాన్సన్ట్రేషన్ ఉన్నా కూడా HCl ఈస్ గోయింగ్ టు గివ్ యూ మోర్ కండక్టివిటీ, లిథియం క్లోరైడ్ గివ్స్ యూ నెక్స్ట్ కండక్టివిటీ, సీషియం క్లోరైడ్ గివ్స్ యూ లోయెస్ట్ కండక్టివిటీ చెప్పడం కోసం వాడుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ సెట్ అండ్ డన్, ఐఎమ్ టెలింగ్ యూ, ఇప్పుడు విత్ లాట్ ఆఫ్ సైబర్ స్పేస్ అవైలబుల్, విత్ లాట్ ఆఫ్ ఇంటర్నెట్ మెటీరియల్ అవైలబుల్, మీకు హండ్రెడ్స్ ఆఫ్ రిసోర్స్ సైట్స్ ఉన్నాయి. మనం ఇంటర్నెట్ అనేటువంటిది ఒక నాకు పెద్ద గ్రంథాలయం లెక్క, ఒక జియోగ్రాఫికల్ లొకేషన్ లేనటువంటి, జిపిఎస్ ద్వారా చూడలేనటువంటి ఒక నాకు పెద్ద గ్రంథాలయము, ఒక భౌగోళిక గ్రంథాలయము, ఒక ప్రాపంచిక గ్రంథాలయము, ఒక యూనివర్సల్ విశ్వవ్యాప్త గ్రంథాలయము ఏంటి? ఇంటర్నెట్. ఓకే, ఇంటర్నేషనల్ నెట్వర్క్ యొక్క షార్ట్ నేమ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ లోపల మీకు గూగుల్లోకి వెళ్ళారనుకోండి, గూగుల్లోకి వెళ్ళిపోయి మీరు బయలాజికల్ సైన్సెస్ టీచర్స్ అయినట్టయితే అనిమేషన్ ఎంబెడెడ్ లెక్చర్స్ ఇన్ బయాలజీ అనుకుంటే అనుకోండి, మీకు వందలాది కిట్స్ వస్తుంటాయి. అలాగే కెమిస్ట్రీ, అలాగే ఫిజిక్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు యూట్యూబ్ అనేది, మీరు యూట్యూబ్ ఉంటుంది, యూట్యూబ్ లో నేను క్లిక్ చేశాను అనుకోండి డైరెక్ట్ ఐ గోయింగ్ టు టేక్ ఇట్ టు యూట్యూబ్. మనం యూట్యూబ్ జనరల్ ఏం చేస్తుంటాం, ఏదో పాత పాటలు, ఏదో మనకు ఉమరావ జాను, లేకపోతే తర్వాత ఏదో పాత ఏదో మధుబాల డాన్స్, లేకపోతే సినిమాలో, లేకపోతే సినిమాలో, లేకపోతే జబర్దస్త్ జోకులు, ఇవి చూడడం కోసం ఎక్కువ వాడుతుంటుంటాము. కానీ అదే యూట్యూబ్ ఇస్ ఆల్సో సోర్స్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, అందులో మీరు యూట్యూబ్లోకి వెళ్ళిపోయి, సెర్చ్లోకి వెళ్ళిపోయి మీరు మైటాటిక్ డివిజన్ ఆఫ్ ఏ బయాలజికల్ సెల్, మయాటిక్ డివిజన్ ఆఫ్ ఏ బయాలజికల్ సెల్, ఆర్ ది ప్రాపగేషన్ ఆఫ్ COVID-19 డిసీజ్, ఆర్ ది ట్రాన్స్మిషన్ ఆఫ్ SARS COVID-2 వైరస్, ఆర్ వైరాలజీ, బ్యాక్టీరియల్ మూమెంట్, కైండ్స్ ఆఫ్ బ్యాక్టీరియా, ఆర్ కెమికల్ రియాక్షన్స్, ఆర్ ట్రాజెక్టరీస్ ఆఫ్ స్టార్స్, ఆర్ ట్రాజెక్టరీస్ ఆఫ్ గెలాక్సీస్, ఆర్ మోషన్ ఆఫ్ రాకెట్, అలాగే ది సెక్షన్స్ ఆఫ్ మార్ఫింగ్ ఆఫ్ ఏ కోన్ ఇంటూ సిలిండర్, సిలిండర్ టు కోన్, ఇలా మీరు మ్యాథమెటిక్స్ లో ఇలా చేస్తూ వచ్చారనుకోండి, మీకు రకరకాలైనటువంటి హింట్స్ వస్తుంటాయి. అందులోకి వెళ్ళారనుకోండి, దెర్ ఇస్ ఏ పర్సన్ లైక్ మీ హూ ఈస్ ఎక్స్ప్రెసింగ్ అట్ సేమ్ టైమ్ సైడ్ బై సైడ్ దే విల్ ఆల్సో బి హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ అనిమేషన్ ఫీచర్స్ ఆల్సో వస్తుంటాయి. కాబట్టి అనిమేషన్ అంటే ఏంటి? ఒక ఆబ్జెక్ట్ ని స్థలం ద్వారా అలాగే కాలం ద్వారా దాన్ని కదిలించడం, అంటే మేకింగ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ పర్టికులర్ స్పేస్ ఆఫ్ ద మానిటర్ టు మూవ్ ఇన్ టైమ్ అండ్ స్పేస్. సో ఇట్లా మూవ్ కావడాన్ని స్పేస్ అంటుంటాం. కాసేపు మూవ్ అయ్యి అలాగే ఉండి, మళ్ళీ మూవ్ అయ్యి అలాగే ఉండి, అలాగే మూవ్ అయితే మూవ్మెంట్ ఇన్ స్పేస్ టైమ్ అంటుంటాం. సో మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ ద విజువల్ ఫ్రేమ్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ ఇస్ కాల్డ్ యాజ్ అనిమేషన్. సో దోస్ అనిమేషన్స్ ఆర్ గోయింగ్ టు బి మేకింగ్ ద కాన్సెప్ట్స్ హైలీ అండర్స్టాండబుల్ టు ద స్టూడెంట్. దానికి మీకు రకరకాల సోర్సెస్ ఉన్నాయి, current.com, TED.com,
తర్వాత ఓకే బిగ్ థింక్ డాట్ కామ్ అనిమేషన్స్ డాట్ హెచ్ఎంఎల్ తర్వాత ఈవెన్ లెర్నర్స్ ఎస్టీవీ తర్వాత సైన్స్ డాష్ అనిమేషన్స్ ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడుతుంటాయి. సో నేను మీకు తర్వాత లాస్ట్ లో కొన్ని మీకు ఇవి చూపిస్తాను కూడా. సో అలా మై డియర్ ఫ్రెండ్స్ యు ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అవైలబుల్ విత్ ఎంబెడెడ్ అనిమేషన్స్ ఆల్రెడీ దేర్ అంటే రెడీమేడ్ చొక్కాలు అనుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేసుకున్నది రెడీమేడ్ చాలా మంది కుట్టుకునొచ్చు నాకు కుట్టుకున్నటువంటి చొక్కా కూడా అక్కడ చెరీస్ ఎవరు ఉన్నారు అక్కడ అనుకున్న తోరస్తాలో ఆ చెరీస్ ద్వారా నేను కొన్ని కుట్టించుకుంటాను. అలా మీరు కుట్టించుకోవడం అంటే మీది అనిమేషన్ తయారు చేయడం, రెడీమేడ్ అంటే ఇది రెడీమేడ్. సో నేను చెప్పబోయేది ఏంటి కుట్టించుకునే విధానం. నేను మీకు తర్వాత చివరిలో చెప్పేది ఏంటంటే పెన్సిల్ 2D అనిమేటర్ ద్వారా అలాగే పైవోట్ 2D అనిమేటర్ ద్వారా పవర్ పాయింట్ అనిమేషన్ అనిమేటర్ టూల్ ద్వారా మీరు ఎలా తయారు చేయొచ్చు, మీ బట్టల్నే మీరు ఎలా కుట్టుకోవచ్చు, మీ అనిమేషన్ మీరు ఎలా తయారు చేసుకోవచ్చు చేయడం అన్నట్టు. కాబట్టి మీకు ఎక్కువ విస్తారం మీ యొక్క నాలెడ్జ్ మీ క్రియేటివిటీ మీ యొక్క ఇన్నోవేషన్స్ అన్ని కూడా అందులో మీరు విమర్చవచ్చు. సో తద్వారా యూ విల్ బి కాల్డ్ ఎస్ ఎ వండర్ఫుల్ టీచర్. సో అట్లా ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ డాష్ అనిమేషన్స్ మీరు ఓపెన్ చేశారనుకోండి దాని యొక్క హోమ్ పేజ్ ఇలా కనిపిస్తుంది. తద్వారా మీకు వేరే సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి, ఆ సబ్జెక్ట్ లో వెళ్ళారనుకోండి సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ లో మీకు కావాల్సినటువంటి క్లిక్ చేస్తే అందులో మీకు అనిమేషన్ లెక్చర్స్ వస్తుంటాయి. అలాగే సైన్స్ అనిమేషన్స్ అనే తర్వాత మీరు వెళ్ళారనుకోండి దాంట్లో మీకు చాలా చాలా సైన్స్ అనిమేషన్స్ వస్తుంటాయి. అలాగే మీకు ఇది కూడా ఇట్లా అడిగే మన MS చాట్ వాళ్ళు ఆల్రెడీ IITలు NITలు అంతా కూడా వాళ్ళు డెవలప్ చేసినటువంటి అన్ని కూడా సమాచారాన్ని కూడా వెబ్సైట్ లో పెట్టారు. మీరు ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారనుకోండి వాళ్ళు తయారు చేసినటువంటి లెక్చర్స్ విత్ అనిమేషన్స్ మీకు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ కంటెంట్ వాట్ యు వాంట్ టు పాస్ ఆన్ టు ద స్టూడెంట్ యూ కెన్ టేక్ ఎనీ మెటీరియల్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్ అండ్ యూజ్ ఇట్ అపార్ట్ ఫ్రమ్ యువర్ ఓన్ లెక్చర్స్. మీరు మాట్లాడుతూనే మీ మాటకు తోడుగా సైదోడుగా మీరు ఈ రకమైనటువంటి అనిమేషన్ కూడా చూసినట్లయితే పిల్లవాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టుగా మంచి విజ్ఞానాన్ని అందించేటువంటి గొప్ప విద్యార్థులుగా ఉపాధ్యాయులుగా మీరు రాణించగలుగుతారు. ఇలా చూసారా ఇట్లా ఇక్కడ మీకు ఇక్కడ విలియం పెటర్సన్ యూనివర్సిటీ వాళ్ళు కొన్ని వర్చువల్ సైన్స్ ఎన్రిచ్మెంట్ సెటప్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లిక్ చేశాను అనుకోండి సో ఇఫ్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఇన్ టు ఎనీ ఇంటర్నెట్ ఇంజిన్ అందులో మీకు దీన్ని కొట్టారనుకోండి కొట్టారనుకోండి సో దిస్ ఇస్ విలియమ్సన్ పెటర్సన్ యూనివర్సిటీ అని ఇక్కడ మీకు ఆ వెబ్సైట్ ఇక్కడ లింక్ ఉంది ఆ లింక్ మీరు కొట్టారనుకోండి సో ఆల్ దిస్ ఎక్స్పెరిమెంట్స్ వాట్ ఎవర్ యువర్ ఏబుల్ టు సీ హియర్ దోస్ థింగ్స్ కెన్ బి హ్యాడ్ అన్నట్టు. అలాగే బయో అలైవ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది bioalive.com. ఈ bioalive.com లోకి వెళ్ళి వేస్తే మీకు చూసారా రైట్ సైడ్ లిస్ట్ చూసారా ఇవన్నీ కూడా హైపర్ లింక్స్. ఈ దేని దగ్గరికి మీరు వెళ్ళిన కూడా చేతు చేయి బొమ్మ కనిపించారనుకోండి క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి DNA రెప్లికేషన్ తర్వాత అట్లాగే రెప్లికేషన్ ఆన్ క్రోమోజోమ్స్ తర్వాత అట్లాగే నాన్ సెన్స్ సపరేషన్ అలాగే మోడల్ ఆఫ్ మ్యూటేషన్ ఫార్మేషన్ ఆఫ్ పారాసిటిక్ ఇన్వర్షన్స్ ఇలా రకరకాలుగా ఉన్నాయన్నట్టు. ఇవన్నీ కూడా ఏంటి కదిలే బొమ్మలు కదిలే కణాలు కదిలే క్రోమోజోములు కదిలే సెల్ ఆర్గనెల్ అంటాం కదా ఈ సెల్ ఆర్గనెల్ యొక్క మోషన్ పిక్చర్స్ కూడా మీకు కనిపించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇంటర్నెట్ లో మెటీరియల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా రెడీమేడ్. ఇప్పుడు మీరు తయారు చేయాలనుకోండి మీరే ఒక అనిమేటర్ గా అంటే వాడి మీద ఆ యూట్యూబ్ మీదనో ఆ గోరివాడి మీదనో ఆధారపడాల్సిన అవసరం ఏంటంటే నేనే పెద్ద పోటుగాడిని నేనే తయారు చేస్తాను అనిమేషన్ అని చెప్పేసి మీరు అనుకుంటే మీరు అనిమేషన్ తయారు చేయాలంటే మీకు కుట్టు మిషన్ కావాలి కదా. ఒక బట్టలు మీరే కుట్టుకోవాలంటే మీరు సిద్ధస్థు ఉండాలి కుట్టు మిషన్ ఉండాలి మీ బుర్ర లోపల ప్యాంట్ ఎలా పాయింట్ ఎలా కుట్టాలి చొక్కా ఎలా కుట్టాలి ఇవన్నీ మీకు తెలుసు. కాబట్టి ఆ దాన్ని మీరు వాడాలంటే మీకు ఒక టూల్స్ ఉండాలి. ఆ టూల్స్ పేరే సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ ఏంటంటే ఇక్కడ మీరు చూసిన సాఫ్ట్వేర్ ఈ సాఫ్ట్వేర్ చాలా ఉన్నాయి ఆటో క్యాడ్ కొత్త ఫ్లాష్ టూన్ బూమ్ హార్మోని బ్లెండర్ ఇంక్స్కేప్ పెన్సిల్ పైవోట్ MS పవర్ పాయింట్ ట్రాకర్ పాటర్ డ్రా ఇలా చాలా చాలా ఉన్నాయి. ఇందులో చాలా చాలా వాటి ఇప్పుడు ఉదాహరణకి ఈ పెన్సిల్ ఈ పైవోట్ MS పవర్ పాయింట్ చాలా చాలా బచ్చా బచ్చాగాడి అన్నట్టు విన్నాయి. అంటే చిన్న పిల్లవాళ్ళు కూడా దీన్ని వాడుకొని అనిమేషన్ తయారు చేయగలటువంటి సాఫ్ట్వేర్లు ఏంటి పెన్సిల్ పైవోట్ పవర్ పాయింట్ మిగతా కొన్ని సాఫిస్టికేటెడ్ చాలా కాంప్లికేటెడ్ పిక్చర్స్ తయారు చేయాలనుకోండి మీరు అప్పుడు ఆటో క్యాడ్కో లేకపోతే బ్లెండర్కో వాడాలి. ఎక్కువ ఇప్పుడు ఈ మధ్య మీరు ఈ కంప్యూటర్ అనిమేషన్స్ చూసుకుంటారు తెలుగు సినిమాల్లో రాజు గారు చూసినటువంటి బాహుబలి 1 కానీ బాహుబలి 2 కానీ అలాగే కెమెరాను తీసినటువంటి ఆ
అవతార్ సినిమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎలా ఎలా వచ్చాయి. అలాగే ఇప్పుడు ఇప్పుడు మన మీడియాలో ముఖ్యంగా టీవీ కేబుల్ టీవీలో మీకు ఈటీ వాడున్నాడు, ఘంటారావు అంటాడు. ఘంటారావు అంటేనే పెద్ద టింగ్ 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 అని పెద్ద గంట వంతూ ఆ పెద్ద వచ్చేసి డంకాను బొమ్మని కొడితే అది డిమ్మని తిరుగుతుంది. తిన్నప్పుడు మనకు ఘంటారావు అని ఇట్లా వచ్చేస్తే మనం వార్తలు వినడానికి ఆసక్తి చూస్తుంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఈ మోషన్స్ అని ఎలా విలీనాయి, అవన్నీ కూడా మై డియర్ ఫ్రెండ్స్ కెనాట్ బి డన్ బై పెన్సిల్, కెనాట్ బి డన్ బై పవర్ పాయింట్, కెనాట్ బి డన్ బై పైవర్డ్. దే కెన్ బి డన్ ఓన్లీ బై మోర్ సాఫిస్టికేటెడ్ అనిమేషన్ టూల్స్ సచ్ యాజ్ బ్లెండర్ ఆర్ ఆటోకాడ్. మీరు మరి బ్లెండర్ కూడా వాడుకోవచ్చు. ఐఎమ్ యాక్చువల్లీ బికమింగ్ స్లోలీ గ్రాడ్యువల్లీ ఐఎమ్ లెర్నింగ్. నేను నెక్స్ట్ ఇయర్ రిటైర్ అవుతున్నాను, ఐఎమ్ 63 ఓల్డ్, బట్ స్టిల్ ఐ వుడ్ లైక్ టు లెర్న్ యాజ్ మచ్ నాలెడ్జ్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ యూ ఫ్రమ్ యూ పీపుల్. మీరు కూడా నాకు చెప్పొచ్చు అన్నట్టు. సో ఎవరైనా సరే బ్లెండర్ బాగా 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 రాణించాలనుకోండి, నేర్చుకున్నారనుకోండి, యువర్సెల్ ఫర్ గోల్డ్ బికమింగ్ ఎంటర్ప్రెన్యూర్, మీరు మీకు సైడ్ బిజినెస్ వచ్చేస్తుంది. మీరు బ్లెండర్ ద్వారా ఎన్నో రకాలైనటువంటి పాఠాలని మీరు సృష్టించవచ్చు ఆన్లైన్ కి. సో అడోబ్ హోమ్ పేజ్ ఎలా ఉంటుంది, టూన్ బూమ్ హార్మోనీ హోమ్ పేజ్ ఎలా ఉంటుంది, బ్లెండర్ హోమ్ పేజ్ ఎలా ఉంటుంది, చూసారా. ఇవన్నీ కూడా ఫ్రీ అండ్ ఓపెన్ యాక్సెస్ సాఫ్ట్వేర్. ఇతర మీరు డబ్బులు ఒక నయా పైసా కట్టనసలేదండి. చూసారా రైట్ సైడ్ చూసారా, ఒక ఎంత చక్కగా ఒక మొత్తం బత్తాయి పండుని మీరు ఇట్లా నొక్కారు కూడా, అందులోంచి రసం చుక్కలు చుక్కలు చుక్కలుగా ఎలా వస్తుందో అలా బొమ్మల్లోపన వచ్చేస్తున్నట్టు. ఈ బొమ్మను ఈ నిజమైనటువంటి బత్తాయి కాదు, ఆ నిజంగా నొక్కడం కాదు, నిజమైనటువంటి బత్తాయి రసం కూడా కాదు, కానీ బత్తాయిలో పెద్ద పెద్ద బిందు 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 చిన్న రేణు చిన్న రేణు అల్ట్రా ఫైన్ డ్రాప్లెట్ చివరికి మిస్ట్ అంటే ఒక చిన్న మిస్ట్ లో ఒక పెద్ద ఒక చిన్న నీటి ఆవిరిలాగా ఆ రసం ఎలా వస్తుందో అన్ని కూడా మీకు బొమ్మల్లో చూచి వచ్చినట్టు. మీరు బ్లెండర్ బాగా నేర్చుకున్నారు అనుకోండి. సో అట్లాగే ఆర్బిటాల్స్ తర్వాత పెద్ద పెద్ద బొమ్మలు కూడా చూపించవచ్చు. సో ఇంక్ స్కేప్ అనేది ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఫ్రీ అండ్ ఓపెన్ యాక్సెస్ సాఫ్ట్వేర్. ఇది ఏదో దాన్ని ఐ వుడ్ అడ్వైజ్ దట్ ఆల్ ఆఫ్ యూ మస్ట్ బికమ్ ఎక్సలెంట్ ఎక్స్పర్ట్స్ ఆన్ యూసేజ్ ఆఫ్ బ్లెండర్. యూ కెన్ డౌన్లోడ్ ఇట్. కాకపోతే కొంచెం నేర్చుకోవాలి అది, అంత ఈజీగా పైవర్ట్ పెన్సిల్ 2D అనిమేటర్ ద్వారా అంత ఈజీగా వచ్చేది కాదు. యూ మే హావ్ టు లెర్న్ ఫర్ అట్లీస్ట్ ప్రాక్టీస్ చేయాలి ఎవ్రీడే 2-3 అవర్స్ ప్రాక్టీస్ చేస్తే మేబీ ఇన్ ఎ వీక్ ఆర్ మేబీ 10 డేస్ బికమ్ మాస్టర్ ఆఫ్ ఇట్. సో పెన్సిల్ అనేటువంటిది ఈ రకంగా కనిపిస్తుంది, ఒక వెబ్ పేజీ దాని యొక్క హోమ్ పేజీ ఎలా దాన్ని వాడాలో మీకు తొందరలో చూపిస్తాను. తర్వాత అట్లాగే నేను ఇంతకుముందు చెప్పిన యూట్యూబ్ లో చాలా చాలా బొమ్మలు ఉంటాయి, పవర్ పాయింట్ వాడుకోవచ్చు. తర్వాత అనిమేషన్ అంటే ఏంటో మీకు చెప్పాను, మూవ్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ టైమ్ అండ్ స్పేస్. తర్వాత మీరు అనిమేషన్ ద్వారా కొన్ని కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ ని, ఒక సెల్ కనెక్టివిటీ ఎలా ఉంటుంది, ఎలక్ట్రికల్ కనెక్టివిటీ ఎలా ఉంటుంది, ఎందుకనే రకరకాల సొల్యూషన్స్ రకరకాలుగా ఎందుకనే మూవ్ అవుతుంటుంటాయి, ఎందుకు చెప్పాను. అట్లాగే కాన్సన్ట్రేషన్ పెరిగే కొద్ది కండక్టివిటీ ఎలా తగ్గుతుంది అనే దానికి ఈ డిబై హక్కుల ఆన్సాగర్ ఈక్వేషన్ ఉంది. దానికి ఓకే అయానిక్ అట్మాస్ఫియర్ థియరీ ఒకటి ఉంది, అయానిక్ అట్మాస్ఫియర్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇట్లాంటి బొమ్మలు వాడుకోవచ్చు. అలాగే ఇది కొన్ని కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. చివరిగా నేను చెప్పేసి నేను తర్వాత డెమాన్స్ట్రేషన్కి వెళ్తానండి. ఒక గ్రేట్ పర్సన్ కాల్డ్ యాజ్ జే థామ్సన్, who has actually discovered electron in 1896, for which he has been awarded the Nobel Prize in Physics. Ayana em annadu, ayana Crookes tube cathode ray tube prayogam dwara chudabatti electron cathode kiranalu antamu, ee cathode kiranalu konga opposite direction lo tirigetundi vaatini dhana kiranalu positive rays annadu. Positive rays ki ekku mass, cathode rays ki takku mass undani vaadu kanukunnaru. Adhi propeller yokka movement batti, ee gottam lopala ఇట్లా క్యాథోడ్ రేస్ వెళ్తే, ఇలా యానోడ్ రేస్ వెళ్తే, ఈ క్యాథోడ్ రేస్ ఈ ప్రొపెల్లర్ ని మెల్లగా తిప్పాయి, యానోడ్ రేస్ ఏమో ప్రొపెల్లర్ బాగా స్పీడ్ గా తిప్పాయి. దాన్ని బట్టి ఏమనుకున్నాడంటే ఆయన, ధనావేశము పరమాణు లోపల ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది, రుణావేశం తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఎలాగంటే మై డియర్ ఫ్రెండ్స్, ఎలాగైతే మన వాటర్ మెలన్ మన మన ఇది పుచ్చకాయ లోపల మనం తినేటువంటి ఎర్రగా ఉన్నటువంటిది ఎలాగైతే ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుందో, ఎలాగైతే విత్తనాలు నల్లగా ఉన్న విత్తనాలు ఎలాగైతే తక్కువ స్థలం ఆక్రమిస్తాయో, అలాగే రుణావేశము ఇలా బిందు బీజాలాగా విత్తనాలాగా తక్కువ స్థలం ఆక్రమిస్తాయి,
జనావేశము మన తినేటువంటి ఈ గుజ్జులాగా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఇదేనండి అటామిక్ స్ట్రక్చరు, ఇదేనండి అటామిక్ స్ట్రక్చర్ అంటే అని దీన్ని మనం వాటర్ మెలన్ మోడల్, పుచ్చకాయ నమూనా అని చెప్పేసి అంటున్నాం. ఈ పుచ్చకాయ నమూనాను కరెక్ట్ అవునా కాదో బాబు మై డియర్ స్టూడెంట్ నువ్వు చెక్ చేయవయ్యా, నాకు మంచి పేరు తీసుకురావయ్యా అని చెప్పేసి తన విద్యార్థి అయినటువంటి రూథర్ఫర్డ్ ని ఆయన కోరాడు. ఆ రూథర్ఫర్డ్ ఏం చేశాడు, ఒక ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగం పేరే పేరు గోల్డ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్, అంటే స్వర్ణ పత్ర ప్రయోగం అనే తెలుగులో అంటున్నారు. ఈ స్వర్ణ పత్ర ప్రయోగంలో ఆయన ఏం చేశాడు, ఈ స్వర్ణ పత్రాన్ని తయారు చేసుకున్నాడు. అంటే ఈ స్వర్ణం బంగారం చాలా ధర పెరుగుతుంది ఈ మధ్య, తులం ఇప్పుడు 50,000 పై చిరుకు మారుతుంది, అయినా కూడా బంగారం కలెక్షన్ ఎందుకుందంటే నాట్ బికాస్ ఇట్ ఇస్ యూజ్ ఫర్ జ్యువెలరీ, ఎక్సలెంట్ మాలేబుల్ డక్టైల్ అండ్ టాంటలబుల్ ప్రాపర్టీ. అంటే దాన్ని మీరు దాదాపు ఎంత తక్కువగా అంటే ప్రధానికి అదే ఇనుప కడ్డి అనుకుందాం, ఇనుప రాడ్ అనుకుందాం, ఇదే ఇనుప రాడ్ అనుకుంటే దీన్ని సన్న పొరగా తీయాలంటే మీకు వెంటనే పగిలిపోద్ది, అది చేయలేరు మీరు. గోల్డ్ని చేయొచ్చు, ప్రధానికి గోల్డ్ను ఇంత సన్నగా తీయొచ్చు. ఇంత సన్నగా తీసిన తర్వాత మళ్ళా దీంట్లోంచి మీరు ఇంత సన్నగా చేసిన తర్వాత మళ్ళా మీరు దీంట్లోంచి మళ్ళా 100 వేఫర్స్ లేయర్స్ తీయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది టాంటలబిలిటీ. ఈ టాంటలబిలిటీ ప్రాపర్టీ ఉండబట్టి చేశారు. చేయడం ద్వారా ఏమైంది, 2-3 పరమాణుల కంటే ఎక్కువ ఉండవండి ఇందులో ఈ మందం. సో ఆయన ఏం చేశాడంటే గైడ్ ఆయన గైడ్ రూథర్ఫర్డ్ గైడ్ ఏమన్నాడు, థామ్సన్ ఏం చెప్పాడంటే ఒరే బాబు నువ్వు హీలియం లో ఎలక్ట్రాన్ తీసేస్తే వచ్చే వాటిని ఆల్ఫా కణాలు అంటారు, వాటి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఈ పాజిటివ్ ఛార్జీలు మొత్తం ఒక 100-200 ఆ గోల్డ్ లిప్ మీదగా దాడి చేయించవయా అన్నాడు. అంటే తాడనం చేయమని చెప్పి కొల్లిట్ చేయమని చెప్పన్నాడు. చేస్తే ఆయన ఉద్దేశం ఏంటి, ఇఫ్ ది హీలియం పార్టికల్స్ అంటే ఆల్ఫా పార్టికల్స్ దే ఆర్ హావింగ్ పాజిటివ్ ఛార్జ్, ఇది ఆర్ అలౌడ్ టు హిట్ దిస్ వాటర్ మెలన్ మోడల్, ది ఛాన్స్ ఆఫ్ హిట్టింగ్ గుజ్జు, ఛాన్స్ ఆఫ్ హిట్టింగ్ ద మీట్ ఈజ్ మోర్ దెన్ ద ఛాన్స్ ఆఫ్ హిట్టింగ్ ద సీడ్. అంటే ఆ ఆల్ఫా కణాలు గుజ్జును మీద దాడి చేసేదానికి ఎక్కువ సంభావ్యత ఉంటుంది. ఆ ఎలక్ట్రాన్లు ఆ నెగటివ్ ఛార్జ్ ఉన్నటువంటి విత్తనాల మీద బంబార్డ్ చేయడానికి తక్కువ సంభావ్యత ఉంటుంది, కాబట్టి అవి వెనక్కి కొట్టుకురావాలి. అంటే ఇఫ్ కేస్ వర్ సెండింగ్ ఆల్ఫా పార్టికల్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ షుడ్ కమ్ బ్యాక్ లైక్ దట్, దే షుడ్ బి అబౌండింగ్, ఏదో ఒకటి ఒకటి రెండు అరాకొర అదృష్టం కొద్ది అది పొరపాటున బ్లూ రంగుతో చూసినటువంటి ఆల్ఫా కణము ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్ ఉన్నటువంటి ఆ విత్తనాన్ని తాకింది కాబట్టి ఆ ధనావేశం రుణావేశం ఆకర్షించింది కాబట్టి దారిచ్చింది కాబట్టి అది అవతలకి స్క్రీన్ మీద వచ్చి పడింది, మిగతావన్నీ కూడా గుజ్జు మీద కొట్టుకున్నాయి కాబట్టి అవి వెనక్కి వెళ్ళిపోతాయి అని చెప్పేసి అనుకున్నాడు ఆయన. అంటే ఇఫ్ అట్ ఆల్ ది జయదాంస మోడల్ వర్ కరెక్ట్, ఇఫ్ అట్ ఆల్ జయదాంసన్ మోడల్ ద సో కాల్డ్ వాటర్ మెలన్ వర్ కరెక్ట్, దిస్ వుడ్ హావ్ బీన్ ద రిజల్ట్ ఆఫ్ గోల్డ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ కండక్టెడ్ బై రూథర్ఫర్డ్. బట్ వాట్ హాస్ రియల్లీ హ్యాపెండ్, వాట్ హాస్ రియల్లీ హ్యాపెండ్ when Rutherford really performed the experiment, so this is what has happened. So most of the particles have gone through, not they have been rebound, they have passed through that. So entire atomic structure has been revived. Goppadu kavachu, Nobel Prize techukunnatundu gaadu kavachu Rutherford Thompson, kaani tana vidyarthi gurulu minchina shishudu ayadu, shishudu chesina prayogamu guru yokka gurunu badalagottindi. అంటే ఈ ప్రయోగం చేయడం ద్వారా విద్యార్థికి ఈ ప్రయోగాన్ని ఇలా ఎనుక రావచ్చుగా అని అనుకున్నాడు, దూసుకుపోయినాయా నిజానికి అని చెప్పేసి ప్రయోగం చెప్పింది. అంటే మన విద్యార్థికి ఈ పరమాణు యొక్క నిర్మాణం మీరు చెప్పేటప్పుడు ఆ విద్యార్థికి ఇక జీవితంలో మర్చిపోయే విధంగా అటామిక్ స్ట్రక్చర్ గురించి అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మీరు చూపించాను, ఇవన్నీ మర్చిపోండి. అలాగే చివరికి ప్రోటీన్ సింథసిస్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కాంప్లికేటెడ్ అనిమేషన్స్, సంబడి లైక్ హిమ్, సంబడి లైక్ అదర్స్, ఓన్లీ డన్ దట్ వాళ్ళు చేయగలిగినటువంటి చేసినప్పుడు వాళ్ళు చేయగలిగినప్పుడు మనందరూ చేయలేమండి. అంటే మనం మన యొక్క సబ్జెక్ట్ లో మనం కూడా ఇట్లా బొమ్మ తయారు చేయొచ్చు. చూసారా ఇట్లా ఒక డిఎన్ఏ అన్న హెలిక్స్ డబుల్ హెలిక్స్ అంటే అన్వైండ్ కావడము, అది పక్క పోవడము, అది వచ్చేసి మళ్ళీ మీకు ఆ మెసెంజర్ ఆర్ఎన్ఏ వచ్చేసి అక్కడ ఉన్న జెనెటిక్ అక్కడ ఉన్నటువంటి నైట్రోజన్ బేస్ యొక్క సీక్వెన్స్ ఏజిటిసి ఓకే ఏ టీ కలుస్తుంది, జీకి సి కలుస్తుంది, ఇవన్నీ కూడా కలుసుకున్న తర్వాత కౌంటర్ ఏర్పడుతుంది, చిన్న స్ట్రింగ్ ఏర్పడుతుంది, ఆ చిన్న స్ట్రింగ్ దూరిపోయి బయటకు వచ్చేస్తుంది, తద్వారా అదే ప్రోటీన్ నిర్మిస్తుంది. సో ఇవన్నీ కూడా మీరు అట్లాగే ఇంటర్నల్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్,
క్రిటికల్ యాంగిల్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా చెప్పడానికి వస్తున్నా. అట్లాగే ఇవన్నీ కూడా సో చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను టైం లేదు కాబట్టి ఐ విల్ నాట్ టేక్ యూ ఆల్ దీస్ థింగ్స్. సో మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ కెన్ బి డన్ బై, ఫర్ ఎగ్జాంపుల్ చూసారా ఎలక్ట్రానిక్ కండక్షన్ అవుట్ సైడ్ ద సెల్, ఎలక్ట్రోలైటిక్ కండక్షన్ ఇన్సైడ్ ద సెల్ కెన్ ఆల్సో బి డెమాన్స్ట్రేటెడ్ బై దిస్ కైండ్ ఆఫ్ సింపుల్ రిడాక్స్ ప్రాసెస్. ఎలక్ట్రాన్ కలెక్షన్ రియాక్షన్ అట్ ద రైట్ హ్యాండ్ సైడ్ కాల్డ్ రిడక్షన్, ఎలక్ట్రాన్ రిలీజ్ రియాక్షన్ కాల్డ్ ఆక్సిడేషన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇస్ టేకింగ్ ప్లేస్. దట్స్ వై ఎలక్ట్రాన్స్ అవుట్ సైడ్ అయాన్స్ ఇన్సైడ్ మూవ్ అవుతుంటాయి అని చెప్పడానికి మంచి బొమ్మ. ఇలాంటి వాటిని చూపించవచ్చు. సో మన లిథియం అయాన్ బ్యాటరీ, మీ సెల్ ఫోన్స్ లో వాడేది, అలాగే ఈ లిథియం ల్యాప్టాప్ లో వాడేది, ఇట్లాంటి మనం సెల్ ఫోన్ లో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ఇవన్నీ కూడా పనిచేసేటప్పుడు ఈ రకంగా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు పనిచేస్తుంది సార్ బొమ్మ కనిపిస్తుంది మీకు. అలాగే ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మీరు ఛార్జింగ్ పెడతారు, ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ రియాక్షన్ జరుగుతుంది. సో ఆ ఛార్జింగ్ ప్రాసెస్ డిశ్చార్జింగ్ ప్రాసెస్ ఈ రెండు కూడా మీరు హౌ అయాన్స్ ఆర్ మూవింగ్ ఇన్సైడ్ ద సెల్ లిథియం అయాన్స్, అందుకని దీని పేరు లిథియం అయాన్ సెల్ అంటూ ఉంటాం. ఎందుకు లిథియం అయాన్ సెల్ అంటే ఇన్సైడ్ ద బ్యాటరీ లిథియం అయాన్స్ మూవ్ అప్ అండ్ డౌన్. సో అది చెప్పడానికి కోసం కూడా మీకు చెప్పబడుతున్నా. సో చివరిగా ఒక చిన్న ప్రయోగాన్ని మీకు వర్చువల్ ఎక్స్పెరిమెంట్. మనం ఇప్పుడు టైట్రేషన్ చేయడానికి ప్రయోగాలు వీలు కాదు, టైట్రేషన్ చేయొచ్చు ఈ రకంగా. ఇక్కడ ఏ అనేటువంటి కొనుకల క్లాస్ లో నేను హెచ్సిఎల్ సొల్యూషన్ పెట్టాను, బిఎన్ఏ కొనుకల క్లాస్ కూడా హెచ్సిఎల్ సొల్యూషన్ పెట్టాను. బిలో ఉన్నటువంటి హెచ్సిఎల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ, ఏలో ఉన్నటువంటి హెచ్సిఎల్ కాన్సన్ట్రేషన్ తక్కువ. పైన బ్యూరెట్ లోపల సోడియం హైడ్రాక్సైడ్ ఫిల్ అప్ చేశాను, రెండు సోడియం హైడ్రాక్సైడ్ కాన్సన్ట్రేషన్ సేమే. నేను రెండింటిని ఒకేసారి ఆన్ చేస్తే ఇక్కడ మాకు ఫినాథ్రిన్ ఇండికేటర్ కూడా ఉందండి, ఇందులో కూడా ఫినాథ్రిన్ ఉంది, ఇందులో కూడా ఫినాథ్రిన్ ఉంది. రెండింటిలోంచి ఒకేసారి నేను కాక్ ఈ రెండు కాక్స్ అంటే ఈ మన ఈ కుళాయిలు నేను ఓపెన్ చేసి చేస్తే ఏమవుతుంది, సోడియం హైడ్రాక్సైడ్ కిందకి వెళ్ళి హెచ్సిఎల్ ని మీరు న్యూట్రలైజ్ చేస్తూ వస్తుంది. ఏది తొందరగా న్యూట్రలైజ్ అవుతుంది, ఏలో, ఎందుకంటే తక్కువ కాన్సన్ట్రేషన్ కాబట్టి, అందుకని తొందరగా పింక్ కలర్ వస్తుంది. బిలో కాన్సన్ట్రేషన్ ఎక్కువ కాబట్టి కొంచెం లేట్ గా పింక్ కలర్ వస్తుంది. నేను పింక్ కలర్ నేనేం చేయలేదు, తనంతానగానే పింక్ కలర్ వచ్చింది. సరే నేను ఇట్లా ప్రయోగాన్ని నిర్మించాను. మై డియర్ స్టూడెంట్స్, సో ఇఫ్ అట్ ఆల్ యు ఆర్ గోయింగ్ టు లాబొరేటరీ, థింక్ ఆఫ్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఎరెక్టింగ్ ఏ బ్యూరెట్ టు దిస్ లైక్ ఏ క్లాంప్, ఇంటూ ఏ క్లాంప్, థింక్ ఆఫ్ యు ఆర్ హావింగ్ ఏ కొనికల్ క్లాంప్ ఆల్సో పుట్ ఆన్ టు ద టేబుల్ అండ్ థింక్ యాజ్ ఇఫ్ యు ఆర్ పోరింగ్ ఆర్ పిపిటింగ్ అవుట్ 20 ml ఆఫ్ HCl ఆఫ్ సో అండ్ సో కాన్సన్ట్రేషన్. థింక్ ఆఫ్ యాజ్ ఇఫ్ యు ఆర్ పోర్డ్ మోర్ కాన్సన్ట్రేటెడ్ HCl ఇన్ ద రైట్ హ్యాండ్ సైడ్ కొనికల్ క్లాంప్ విచ్ ఆర్ ఆల్సో బీన్ కెప్ట్ ఆన్ ద టేబుల్. So think as if you are having two burettes connected to two different clamps and think as if you are opening both the cocks simultaneously, which one will become neutralized first, because both of them are having a phenolphthalein indicator. As soon as the HCl is neutralized, immediately you are going to get the solution alkaline and in the alkaline medium phenolphthalein is going to be showing a pink color. And if you chapter one question cheppinappudu naturally em chesanu chusaru nenu kaali kuchunna వచ్చింది. సో ఇప్పుడు మీరు ఆ పిల్లగాడికి ఓ ఎందుకని ఎక్కువ సోడియం హైడ్రాక్సైడ్ దిగబెట్టింది, ఎక్కువ ఎందుకని తక్కువ సోడియం ధర పెట్టిందో మీరు ఆ ప్రయోగం ద్వారా చేయొచ్చు. ముందు చెప్పిన ప్రయోగం ఇది కూడా చూపించాను. లాస్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్, ఇన్న సూపర్ కండక్టివిటీ గురించి తెలియని ఉంటారు. ఇందులో మేస్లర్ ఎఫెక్ట్ అని ఒకటి ఉందండి. ఏంటంటే ఒక సూపర్ కండక్టర్ మామూలు టెంపరేచర్ లో అది డైరెక్ట్ అండి నిరోధ ఒక విద్యుత్ నిరోధన విద్యుత్ నిరోధం కాబట్టి అదేం చేస్తామంటే ఒక మ్యాగ్నెట్ మీద పెట్టినప్పుడు దాని మ్యాగ్నెటిజం ఉండదు కాబట్టి విద్యుత్ నిరోధం కాబట్టి కూర్చోనుంటుంది, ఇట్లా కూర్చోనే ఉంటారు ఇలా. కానీ దీన్ని మీరు కూల్ చేశారనుకోండి, కూల్ చేస్తే ఏమైతుందంటే ఈ పదార్థం వల్ల సూపర్ కండక్టర్ అవుతుంది. సూపర్ కండక్టర్ అయినటువంటి మెటీరియల్ మ్యాగ్నెటైజ్ అవుతుంది. ఎట్లా మ్యాగ్నెటైజ్ అవుతుందంటే ఈ కింద మ్యాగ్నెటిక్ అపోజిట్ అవుతుంది కూడా, కాబట్టి ఈ మ్యాగ్నెట్ ఈ మ్యాగ్నెట్ అపోజిట్ కాబట్టి ఎప్పిల్ అయిపోయి పైకి లేస్తుంది. సో కింద ఉన్నటువంటి మ్యాగ్నెట్ సూపర్ కండక్టింగ్ మెటీరియల్ సూపర్ కండక్టర్ గా మారినప్పుడు పైకి లేస్తుంది. దిస్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటిక్ లిమిటేషన్, అంటే అయస్కాంత ప్రవణం, అయస్కాంత ఉద్దీపనం అంటాం. దీన్నే ఒక సైంటిస్ట్ బై నేమ్ మేస్నర్ అని అనుకుంటున్నారు కాబట్టి దిస్ కాల్డ్ యాజ్ మేస్నర్ ఎఫెక్ట్. ఇప్పుడు అదే ప్రయోగాన్ని చేయాలంటే ల్యాబ్ లో చేయాలంటే 25,000 రూపాయలు అవుతుంది, ఎందుకంటే మీకు సూపర్ కండక్టివ్ మెటీరియల్ తయారు చేయాలని కూడా అంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్రయోజనం ఇచ్చాను, థింక్ ఆఫ్ గ్రీన్ ఏంటంటే మ్యాగ్నెట్ అండి. ఆ గ్రీన్ పేరు నేను సూపర్ కండక్టివ్ మెటీరియల్ పెట్టానండి. ఇట్లా పెట్టి రెండింటిని తీసి ఒక బేకర్ లో పెట్టాను. బేకర్ లో పెట్టిన తర్వాత నేను దాని మీద లిక్విడ్ నైట్రోజన్ పోసాను.
ఈక్విటెంట్ పోస్తే టెంపరేచర్ తగ్గింది కాబట్టి అది సూపర్ కండక్టర్ అయింది కాబట్టి దెన్ ఇట్ ఈస్ బికమింగ్ మ్యాగ్నెటిక్ లెవిటేటెడ్ అండ్ లిఫ్టింగ్ అప్ చూసారా కిందన వల్ల పైకి మెల్లమెల్ల పైకి లేచింది. సో ఆ రకంగా మీరు కొన్ని ప్రయోగాల్ని చేయించవచ్చు. సో విత్ దిస్ ఐఎమ్ టెలింగ్ యూ హౌ ఎంఎస్ పవర్ పాయింట్ కెన్ బి యూస్డ్, ఎంఎస్ పైవోట్ కెన్ బి యూస్డ్, అట్లాగే కొన్ని 3D కూడా 3D బొమ్మలు కూడా చేయించుకో మీరు. దిస్ కాల్డ్ యాజ్ అనాలగిఫ్ బొమ్మలు అంటారు, దానికి మీరు దాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. అవన్నీ కూడా వేరే విషయాలు. మీరు ఎప్పుడైనా ఒకసారి మనం వర్క్షాప్ పెట్టినప్పుడు మీకు ఎన్ఐటి క్యాంపస్కి వచ్చినట్లయితే మీకు ఎలా తయారు చేయాలో కూడా కొంచెం చూపిస్తాను. ఇప్పుడు బిఫోర్ వి లీవ్ ఐఎమ్ నౌ గోయింగ్ టు టేక్ యూ టు దిస్ థింగ్స్. ఓకే, సో మీకు స్క్రీన్ కనిపిస్తుందండి? సరే, ఇంకా షేర్ కాలేదు, స్క్రీన్ షేర్ కాలేదు. ఓకే, మరి ఎందుకు పోయింది స్క్రీన్ షేర్? మీకు గ్రీన్ కలర్. ఓకే సార్, స్క్రీన్ వచ్చింది కదా. నేను ఐఎమ్ గోయింగ్ టు ద డెస్క్టాప్. యా సార్, మీరు డెస్క్టాప్ మీరు ఆల్రెడీ యూ హావ్ ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద కంప్యూటర్స్ హావ్ గాట్ ఎంఎస్ పవర్ పాయింట్. అలాగే మీరు పైవోట్ ని మీరు డౌన్లోడ్ చేసినట్టయితే మీకు ఈ రకమైన బొమ్మ కనిపిస్తుందండి. ఇట్లా చూసారా, చిన్న బచ్చగాడి బొమ్మ, రాడ్స్ లాగా, ఎర్ర డాట్స్ లాగా ఉంది కదా ఆ బొమ్మ కనిపిస్తుంది. ఇక్కడ మీ పెన్సిల్ గానా మీరు డౌన్లోడ్ చేస్తుంటే ఈ రకంగా చిన్న పెన్సిల్ బొమ్మ ఉన్నటువంటి ఐకాన్ ఆటోమేటిక్ గా ఆ షార్ట్ కట్స్ అంటారు, అంటే షార్ట్ కట్స్ ఆర్ ఆటోమేటికల్లీ డిపాజిటెడ్ అంటుంది ఆ డెస్క్టాప్. మీరు దీన్ని డబుల్ క్లిక్ చేసినా అక్కడికి వెళ్తారు, దీన్ని డబుల్ క్లిక్ చేసి అక్కడికి వెళ్తారు. ముందు నేను ఎంఎస్ పవర్ పాయింట్ ఎలా వాడాలో చెప్తాను. ఎంఎస్ పవర్ పాయింట్ ఎలా వాడతాం మనం? మనం స్టార్ట్లోకి వెళ్ళిపోయి తర్వాత ఈ ప్రోగ్రామ్స్కి వెళ్ళిపోయి ఎంఎస్ ఆఫీస్ ఉంటే ఎంఎస్ ఆఫీస్ లోపల మీకు ఎంఎస్ ఆఫీస్ స్క్రీన్ షేర్ అయితే అంటే ఓన్లీ జస్ట్ వెబ్ పేజ్ ఓపెన్ అయింది. పెన్సిల్ 2D అని ఉంది, తర్వాత కలగకుండా ఉంది. ఒక్కసారి బ్యాక్ ఎస్కేప్ ఎస్కేప్ కొట్టండి. స్టాప్ స్టాప్ షేర్ చేసి మళ్ళీ షేర్ చేస్తాను. ఆ చేయండి సార్. ఇక్కడ మీకు దీన్ని నేను క్లోజ్ చేస్తాను, మీకు నేను ఇది పూర్తి క్లోజ్ చేస్తున్నాను. ఓకే సార్. ఇప్పుడు అలా డెస్క్టాప్ డెస్క్టాప్ మొత్తం వచ్చిందా? వచ్చింది సార్. ఇక్కడ నా ఫోటో ఉందా? ఉన్నా ఉంది సార్. ఇక్కడ ఇది మన గెట్ ఫోర్స్ ఉందా? సో ఇలా మీకు డెస్క్టాప్ కనిపిస్తుంది. మీకు ఎంఎస్ పవర్ పాయింట్ వాడాలంటే ఏం చేస్తాం మనం? ఇప్పుడు ఈ స్టార్ట్కి వెళ్ళిపోయి తర్వాత ప్రోగ్రామ్స్ లోకి వెళ్తాము, ప్రోగ్రామ్స్ వెళ్ళిన తర్వాత ఎంఎస్ ఆఫీస్కి వెళ్తాము. ఎంఎస్ ఆఫీస్ లోపల మీకు పవర్ పాయింట్ అని ఉంటుంది, పవర్ పాయింట్ వాడతారు. ఇట్లా ఇలా మీకు పవర్ పాయింట్ వస్తుందండి. పవర్ పాయింట్ వచ్చిన తర్వాత మీకు చాలా చాలా ఫీచర్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు ఓపెన్ ఓన్లీ ద జస్ట్ ఖాళీగా ఉన్నట్టు దాన్ని వాడుకోండి. మీకు జనరల్ గా బై డిఫాల్ట్ ఈ రకం వస్తుంది. కనిపించిందా మీకు ఎంఎస్ పవర్ పాయింట్ వెబ్ పేజీ? ఓకే, ఇందులో మీరు ఏం చేయాలంటే ఈ లేఅవుట్ లోకి వెళ్ళిపోయి, లేఅవుట్ లోకి వెళ్ళిపోతే మీకు క్లీన్ పేజ్ వస్తుందండి, బ్లాంక్ అని వస్తామండి. బ్లాంక్ తీసుకోండి. ఈ బ్లాంక్ తీసుకున్న తర్వాత ఈ బ్లాంక్ లోపల మీరు ఏమైనా పెట్టచ్చు. ఓకే, మీరు ఏమైనా సరే బొమ్మ పెట్టుకోవచ్చు. నేనేం చేస్తాను, ఇంతకుముందు మీరు చూపించినటువంటి ఈ సిలిండర్ లోపల పిస్టన్ పైకి కింది కదలడం అది చూపించనా? అది చేయించనా? ఓకే, ఎలా చేయాలి? ఎలా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి మిత్రులారా,
ఇది దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ ఆపరేట్ దిస్ కాల్ స్లైడ్ స్లైడ్ ఏరియా ఈ స్లైడ్ ఏరియాలో మీరు ఏమైనా నింపొచ్చు అండి ఏమి నింపొచ్చు అంటే ఈ ఇక్కడ మీకు మెనూ లోపల ఇన్సర్ట్ అని ఉంటుంది ఒకటి ఇన్సర్ట్ ఇన్సర్ట్ అంటే ఏంటి ఇన్సర్ట్ చేయడం ఏం ఇన్సర్ట్ చేయొచ్చు ఇందులో మీకు హోమ్ అంటే ఇదండి ఇన్సర్ట్ కొట్టిన తర్వాత మీకు వేరే వేరే మెనూ వచ్చింది ఈ మెనూ లోపల ఏమైతే కనిపిస్తున్నాయో వాటన్నిటిని కూడా ఇన్సర్ట్ చేయొచ్చు అంటే ఒక ఈక్వేషన్ ఇన్సర్ట్ చేయొచ్చు ఒక ఫిల్మ్ చేయొచ్చు మీ మాటలు కూడా ఇన్వర్ట్ చేయొచ్చు ఇన్సర్ట్ చేయొచ్చు మీరు మాటలు ఇన్సర్ట్ చేసినప్పుడు మీరు కుట్టనుకోండి అది రికార్డ్ చేయమంటది మీరు రికార్డ్ చేశారనుకోండి ఇప్పుడు రికార్డ్ చేస్తే ఆ రికార్డ్ అవుతున్నటువంటి మాటలు ఈ సైడ్ మీకు వచ్చేస్తాయి మీరు స్లైడ్ షో చేసేటప్పుడు అక్కడ మీకు చిన్న మైక్ బొమ్మ కనిపిస్తుంది దాన్ని మీకు ఇచ్చేస్తే ఏమైతే మాట్లాడారో ఆ మాటలు మీకు ఆ స్లైడ్ లో వినిపిస్తాయి స్లైడ్ షోలో సో ఆ రకంగా మీరు దేనైనా సరే ఇన్సర్ట్ చేయొచ్చండి నేను ఏం చేస్తున్నాను మీకు అనిమేషన్ చెప్పి నా లెక్చర్ అనిమేషన్ అనిమేషన్ చేయబట్టి అనిమేషన్ లోపల నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఒక ఐసి ఇంజిన్ కాబట్టి ఒక పిస్టన్ లోపల ఒక సిలిండర్ లోపల కదిలేటువంటి పిస్టన్ కాబట్టి ఆ పిస్టన్ తీసుకోవడం కోసం నేను షేప్స్ లోకి వెళ్ళారండి ఇక్కడ షేప్స్ లోకి వెళ్తే ఒకసారి నొక్కిన తర్వాత మీకు రకరకాల షేప్స్ మీకు కనిపిస్తాయి రెక్టాంగిల్ క్యూ సర్కిల్ ఎడ్జ్డ్ కార్వ్డ్ రెక్టాంగిల్ ట్రయాంగిల్ లైన్లు తర్వాత కర్వ్డ్ లైన్లు పిచ్చి పిచ్చి లైన్లు అష్టాలు స్టార్లు ఇంకా బొమ్మలు పిచ్చి బొమ్మలు రకరకాలుగా ఉన్నాయి కదా ఎన్ని రెండు పెట్టుకోవచ్చు మీరు నేను ఏం చేస్తున్నాను ఐఎమ్ సెలెక్టింగ్ ఓన్లీ ద సిలిండర్ హియర్ ప్లీజ్ సిలిండర్ వన్ సైడ్ చూసి సిలిండర్ మై మౌస్ ఈస్ హోల్డింగ్ ఏ సిలిండర్ నేను దీన్ని మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ కిందికి పట్టుకొని దీని మీద డ్రాగ్ చేశానుకోండి నాకు కావాల్సినంత విధంగా నేను ఆడుకోవచ్చు నాకు సిలిండర్ని నేను ఏదో రకంగా సిలిండర్ పెట్టుకొని తీసుకున్నానండి ఆ సిలిండర్ సో బై డిఫాల్ట్ లైట్ బ్లూ కలర్ ఉన్నట్టు ఒక సిలిండర్ ఏర్పడిందండి ఆ స్క్రీన్ మీద నేనేం చేస్తానంటే దీన్ని ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ ఇట్ ఇన్ టు డిఫరెంట్ కలర్ ఏం కలర్ అవుతుంది కలర్లెస్ చేస్తాను నేను ట్రాన్స్పరెంట్ చేస్తున్నా ఎందుకని ట్రాన్స్పరెంట్ చేస్తున్నానంటే నాకు మీ మన యొక్క జూమ్ యొక్క మిగతా ఫీచర్స్ అడ్డొస్తున్నాయి కాబట్టి నేను కొంచెం కుంచాను దాని గురించి మీరు భయపడకండి సో నేను దీన్ని ఏం చేస్తానంటే కలర్లెస్ చేస్తానండి కలర్లెస్ ఇక్కడ షేప్ ఫిల్ అని ఉంది షేప్ ఫిల్ బై డిఫాల్ట్ బ్లూ కలర్ ఉంది నేను నో ఫిల్ అంటా నో ఫిల్ అంటే కలర్లెస్ అయిపోయింది సో ఇది కలర్లెస్ సిలిండర్ అండి నేను దీన్ని క్లిక్ చేయొచ్చు ఇట్లా క్లిక్ చేసి చూసారా చుట్టుపక్కల అన్ని కూడా డాట్స్ వచ్చాయి అంటే ఇట్స్ మై ఇన్ మై కమాండ్ నేను ఒక మాంత్రికుడు లాగా ఒక ఏదో మంత్రం పట్టుకున్నలాగా దాన్ని పట్టుకున్నానట్టు నేను ఎలాగైతే మనం మనల్ని కాస్త మెస్మరైజ్ చేసేవాళ్ళు మనం పట్టుకొని ఆడిస్తారో అలా దాన్ని ఆడిస్తున్నాను ఏం ఆడిస్తున్నాను హైలైట్ చేసింది దట్స్ కాల్డ్ హైలైటింగ్ దెన్ ఐ ప్రెస్ కంట్రోల్ సి కంట్రోల్ సి అంటే ఏంటంటే కాపీ చేసినట్టు లెక్క తర్వాత నేను కంట్రోల్ వి అంటే ఏంటి పేస్ట్ సో ఐ హావ్ క్రియేటెడ్ అనదర్ సిలిండర్ ఓకే దిస్ అనదర్ సిలిండర్ ఆల్రెడీ దిస్ వన్ సిలిండర్ మళ్ళా కంట్రోల్ వి ఇంకొక సిలిండర్ మళ్ళా కంట్రోల్ వి ఇంకో సిలిండర్ ఇలా నాకు కావాల్సిన సిలిండర్ తయారు చేసుకుంటాను సో ఇప్పుడు ఏం చేశానంటే నేను ఈ సిలిండర్ని ఇట్లా పక్కన పట్టుకొని కొద్ది తగ్గిస్తానండి ఇట్లా సో దిస్ గోయింగ్ బి యూజ్ఫుల్ ఫర్ మీ యాజ్ ఎ షాఫ్ట్ ఆఫ్ ద పిస్టన్ సో దిస్ సిలిండర్ ఆల్సో ఇస్ బీయింగ్ హైలైటెడ్ ఐఎమ్ స్క్వీజింగ్ ఇట్ డౌన్ వార్డ్ ఇట్స్ గోయింగ్ టు బి వర్కింగ్ ఫర్ మీ లైక్ ఏ పిస్టన్ ఈ పిస్టన్ ని ఈ షాఫ్ట్ ని ఉదాహరణ కాబట్టి పెట్టానండి ఇట్లా పెట్టేసి నేను కావాలని టు షో డిఫరెన్స్ ఆఫ్ ఇమేజెస్ ఐ విల్ గివ్ సమ్ కలర్ టు దిస్ సో ఈ ఈ యొక్క సిలిండర్ కి పిస్టన్ లాగా ఉండడానికి డిస్క్ లాగా ఉండడానికి నేను ఏం చేస్తానంటే నల్ల రంగు ఇచ్చానండి నల్ల రంగు ఇచ్చాను ఓకే దీనికి ఎర్ర రంగు ఇచ్చాను ఎరుపు రంగు ఇచ్చాను ఇలా ఎరుపు రంగు ఇవ్వచ్చు మరి ఎర్రది షాఫ్ట్ ఈ నల్లది డిస్క్ దేర్ ఆల్ డిస్కనెక్టెడ్ దేర్ నాట్ టుగెదర్ సో నేను చేస్తానంటే పెట్టాల్సి పెట్టేసుకుని ఎట్లా సరే దీన్ని నేను వెనక్కి పంపించాలి వెనక్కి పంపించాలంటే ఆర్డర్ అని ఉంటుంది ఇక్కడ సెండ్ బ్యాక్ అని ఉంటుంది బ్యాక్ పంపించాను ఈ ఫ్రంట్ వచ్చింది పైన పెట్టానంటే పెట్టిన తర్వాత నేను ఏం చేస్తానంటే రెండు కలిపి ఒకే వస్తువు తయారు చేయాలి కదా సరే నేను కీబోర్డ్ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు సో దట్ సెంటర్ కరెక్ట్గా ఉన్నట్టుగా ఇప్పుడు ఇది హైలైట్ అయిందండి ఇక్కడ నేను కీబోర్డ్ మీద షిఫ్ట్ కీ పట్టుకుంటే అప్పుడు నేను క్లిక్ చేస్తే అది కూడా హైలైట్ అవుతుంది చూసారు రెండు హైలైట్ అయినాయి రెండు హైలైట్ అయిన తర్వాత నేను రైట్ హ్యాండ్ మౌస్ క్లిక్ చేస్తే ఒక మెనూ వస్తుంది ఆ మెనూ లోపల గ్రూప్ అని ఉంటుంది ఆ గ్రూప్ చేస్తే ఈ రెండు కలిసి ఒకే గ్రూప్గా విడివిడిగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు బృందంగా తయారయ్యారు ఒకే వస్తువుగా తయారైంది చూసారా ఇప్పుడు మొత్తం కలిసికట్టుగా ఉంది అన్నట్టు అలాగే దీది సిలిండరు ఈ సిలిండరు
ఒక దాంట్లో ఒకటి చునిపించాలి. ఇది కొంచెం సన్నగా చేస్తాను, సన్నగా చేడు కాకుండా కొంచెం లైట్ కలర్ కూడా ఇస్తాను, లైట్ కలర్ ఇస్తాను, ఈ కలర్ ఇస్తాను, లైట్ కలర్ ఇస్తాను. దీన్ని తీసుకెళ్ళిపోయి ఇందులోకి వచ్చి పెడతాను. సో దట్ ఐ విల్ ఫీల్ యాజ్ ఇట్ ఇస్ ఎ డబుల్ వాల్డ్ సిలిండర్, డబుల్ వాల్డ్ సిలిండర్ లాగా నాకు అనిపిస్తుంది. ఓకే, ఇలా దీన్ని తీసుకెళ్ళిపోయి నేను దీనిలో పెట్టాలి. పెడితే అది బయటకు వస్తుంది, కరెక్ట్గా లోపల ఉండాలి. కరెక్ట్ లోపల కానీ కొంచెం నేను దాన్ని సైజ్ తగ్గిస్తాను, తగ్గించి అక్కడ కోసి పెడతాను. ఫ్రెష్ ఫ్రెష్ ఉంటుంది ఇన్నర్ వాల్, సాధ్యమైనంత వరకు కింద పెడతాను నేను ఇట్లా. మై డియర్ ఫ్రెండ్స్, నౌ ఐ హావ్ క్రియేటెడ్ ఏ స్టాటిక్ ఇమేజ్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ లైక్ ఇన్ బుక్. టెక్స్ట్ బుక్ లోపల ఏవైతే ఉంటుందో ఆ రకంగా తయారు చేశాను నేను. కానీ ఇది కదలాలి. కదలాలంటే ఏం చేయాలి? నేను దేన్ని కదిలించాలి? సిలిండర్ కదలదు, పిస్టను ఈ డిస్క్ మాత్రం కదులుతాయి. సో దీన్ని కదిలించాలంటే దాన్ని హైలైట్ చేసిన తర్వాత ఐ విల్ గో టు అనిమేషన్స్ అని ఉంది. సరే, అనిమేషన్స్ అని ఉంది ఆటోమేటిక్ గా ఎంఎస్ పవర్ పాయింట్ లో అనిమేషన్స్ ఉంది. అనిమేషన్స్ నొక్కిన తర్వాత దెన్ ఐ హావ్ గాట్ ఎ డిఫరెంట్ మెను. ఆ డిఫరెంట్ మెను సార్ వాయిస్ కట్ అయింది సార్ అనిమేషన్ లా. తర్వాత మార్పులు తీసుకురావచ్చు ఎంఫసిస్ ద్వారా, రూట్లు తీసుకురావచ్చు ఈ దీని ద్వారా, మోషన్ పాత్. ఈ మోషన్ పాత్ర ద్వారా, మోషన్ పాత్ర ద్వారా నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎన్నో రకాల మోషన్స్ ఉన్నాయి. అంటే ఒక స్టార్ లాగా కదలొచ్చు, ట్రయాంగులర్ కదలొచ్చు, అర్ధ చంద్రాకారం కదలొచ్చు, రకరకాల కదలొచ్చు. ఐఆమ్ మేకింగ్ టు మూవ్ వర్టికల్లీ అప్, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ వర్టికల్లీ అప్. సో ఇట్ విల్ మూవ్ అప్ వర్డ్ లైక్ దట్. సో చూసారా? సో సేమ్ ఓకే, దట్స్ ఆల్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి పోయే విధంగా దాన్ని చేశాను. ఇప్పుడు నేను ప్లే చేస్తే ఏమవుతుందంటే, మిత్రులారా ప్లే చేస్తే ఏమవుతుందంటే, స్లైడ్ షో చేశాను అనుకోండి, చేస్తే ఏమవుతుందంటే అది పైకి పోతుంది, ఆగిపోతుంది, అంతే. పైకి పోతుంది, ఆగిపోతుందనే అది పైకి కిందికి కదులుతుండదు. పైకి కింది కదులుతుండాలంటే ఏం చేయాలి నేను? దానిలో కొన్ని మార్పులు తీసుకురావాలి ఆ అనిమేషన్లో. ఆ అనిమేషన్ మార్పులు చేస్తారంటే మళ్ళీ మీరు అనిమేషన్ పోతే ఇక్కడ అనిమేషన్ పేన్ అని ఉంటుంది, అనిమేషన్ ప్యానల్. అనిమేషన్ ప్యానల్కి వెళ్ళిన తర్వాత మీకు సైడ్ నాడు, సైడ్కి ఏమేమి చేయొచ్చు ఈ అనిమేషన్ లోపల, ఇంకా ఇంకా మసాలా, ఇంకా ఇంకా స్పైస్, ఇంకా ఇంకా తనంటే గరం మసాలా ఏమి యాడ్ చేయొచ్చో మీకు ఉంటుంది అన్నట్టు. ఆ గరం మసాలా ఏంటి? పై పై పైకి పోవడం ఆగిపోవద్దమ్మా, నువ్వు మళ్ళీ పోయిందని మళ్ళీ కిందికి రా అని అడగచ్చు. ఆటో రివర్స్ అని అంటుంది, మరి పైకి పోతాను మళ్ళీ కిందికి రమ్మని ఒకటి కిందికి వచ్చేస్తాను. చాలా లేదు లేదు చాలదు, నాకు నువ్వు ఈ స్లైడు దాటి మళ్ళీ వేరే స్లైడ్ పోయేంత వరకు పైకి కిందికి తిరుగుతూనే ఉండమ్మా నువ్వు అని చెప్పేసి నేను మసాలా యాడ్ చేయాలి. దానికి ఏం చేయాలంటే, మీరు ఇక్కడ పోయిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఎఫెక్ట్ ఆప్షన్స్ లో పోయిన తర్వాత మీకు ఎఫెక్ట్ ఉంది ఆటో రివర్స్, దాన్ని మీరు క్లిక్ చేయాలి. ఇట్స్ గోయింగ్ టు బి ఆటో రివర్సింగ్. తర్వాత టైమింగ్ అని ఉంటుంది, టైమింగ్ లోపల ఎన్నిసార్లు రిపీట్ చేయాలని ఉంది. రిపిటేషన్ లేకుండా ఉంది బై డిఫాల్ట్. మీరు ఏం చేయాలంటే రిపీట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద స్లైడ్ అనాలి. చేసిన తర్వాత ఓకే అంటే మీరు మొత్తం మీరు అనుకున్న పని అయిపోయిందండి. ఇప్పుడు మీరు ప్లే చేశారనుకోండి, మీరు ప్లే చేస్తే చూసారా, ఇది ఇంకా పై కిందికి వెళ్తూనే ఉంటుంది. సో ఆ రకంగా మీరు మెల్లగా కదిలింది. ఇంకా ఫాస్ట్ కదలాలనుకోండి, ఇక్కడ మీకు ఎఫెక్ట్ ఆప్షన్తోనే టైమింగ్ లోనే స్పీడ్ 2 సెకండ్స్ ఉంది. మీరు ఫాస్ట్ గా చేసుకోవచ్చు. 5.5 సెకండ్ పెట్టాను నేను. ఇప్పుడు చూసారా, ఇప్పుడు చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. చూసారా, ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. ఇప్పుడు ప్లే చేస్తే సో ఇంకా ఎన్నో రకాలుగా మీరు ఎంఎస్ పవర్ పాయింట్ ని వాడుకోవచ్చు అండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పేసి నేను పెన్సిల్కి వెళ్తాను. ఇప్పుడు కొత్తది మళ్ళా కొత్తది వస్తున్నాను. కొత్తది రెండు వస్తువులు డీ కొనడం చూపిస్తాను. లేఅవుట్ మళ్ళా మామూలుగా క్లీన్ స్క్రీన్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఇన్సర్ట్ ఒక రెండు వస్తువులు ఏంటంటే, ఆ వృత్తాకారం ఉన్న వస్తువు ఒకటి భూ రంగులో ఉంది, ఇంకొక వస్తువు ఇన్సర్ట్ మళ్ళీ చేస్తున్నాను డైమండ్ షేప్ లో ఉన్నటువంటిది, లేకపోతే క్యూబ్ షేప్ లో ఉంటుంది ఉంది. దీనికి నేను రంగు ఎరుపు రంగు ఇచ్చాను, దీనికి నేను గ్రీన్ రంగు ఇచ్చాను. ఈ రెండు కొట్టుకోవాలి మధ్యలోకి వచ్చి కొట్టుకోవాలంటే ఏం చేయాలి? పాత్ ఈ అనిమేషన్స్లో ఏం చేయాలి? యాడ్ అనిమేషన్లో ఏం చేయాలి? కుడిపక్క పోవాలి. ఇది కుడిపక్క పోవాలంటే ఇక్కడ కుడిపక్క పొమ్మా అని ఎక్కడుంది? ఇక్కడ కుడిపక్క పొమ్మా అని ఇక్కడ రైట్ ఉంది, పోతుంది రైట్ పోతుంది, అంతరూ పోతుంది. ఇది ఎడం పక్క పొమ్మానాలి. దీన్ని కూడా అనిమేషన్స్ లో పెట్టుకొని, యాడ్ అనిమేషన్ లో పెట్టుకొని పాత్ లో
నేను ఎడం పక్క ఉపమా అని అడగాలి. ఎడం పక్క ఉపమా అనేది ఎక్కడుంది? ఇక్కడుంది. ఇది ఎడం పక్క పోతే ఈ రెండు ఇక్కడ కొట్టుకుంటానట్టు. ఇప్పుడు అర్థం చాలా కొట్టుకున్నాయా, ఇంకా దూరంగా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాయా మనకు తెలియదు, కోవిడ్ ఉంది కాబట్టి. సో ఎక్కడికి వెళ్తాయో మనకు తెలియదు, చూద్దాం. మీరు ఆట ఆడిస్తే ఇదో ఆట ఆడించారు, ఆట ఆడించి ఫ్లైట్ షోకి వెళ్ళారు. ఫ్లైట్ షోలో ఏం పెట్టారు మీరు? గ్రీన్ ఫస్ట్ మూవ్ అవుతుంది, తర్వాత రెడ్ మూవ్ అవుతుంది, కొట్టుకున్నాయి కరెక్ట్ బాగానే ఉంది. సో మరి గ్రీన్ వెళ్ళిపోయి నువ్వు రామా రామా అని పిలుస్తారా? రెండు ఒకేసారి కలుతాయా? రెండు ఒకేసారి కదాలి. రెండు ఒకేసారి కదాలంటే ఏం చేయాలి? మీరు అందుకోసమే ఇక్కడ మీకు అనిమేషన్ నొక్కిన తర్వాత అనిమేషన్ పెయిన్ లోపల మీకు రకరకాల ఛాయిస్ ఉంటాయన్నట్టు. ఆ ఛాయిస్ ఏంటి? రెండో క్యూబ్, ఇక్కడ క్యూబ్ ఉంది, క్యూబ్ ఎలా కదలాలి? బై డిఫాల్ట్ ఆఫ్టర్న్ ఉంది, ఆఫ్టర్న్ ఉంది, లేకపోతే క్లిక్ చేస్తేనే కలుగుతూనే ఉంది. క్లిక్ చేస్తే కలుగుతుంది, లేదు క్లిక్ చేస్తే కాదు. అలాంగ్ విత్ ప్రీవియస్, అలాంగ్ విత్ ప్రీవియస్ అంటే ఏంటి? ముందున్న వాడితో పాటు కదులు అని అర్థం. అలాంగ్ విత్ ప్రీవియస్ అని ఉంది, ఇప్పుడు అంతకుముందు ఇది ఉండింది, ఇప్పుడు ఇది చేస్తున్నాను అంటే ముందు వాడితో పాటు కదులు. ముందు వాడు ఎవడు? గ్రీన్ వాడు. ఓడి వాడు వృత్తం వాడు, ఎలా కదులుతున్నాడు? కుడి పక్కకి. వీడు ఎలా కదలాలి? ఎడ పక్కకి. ఎలా కదలాలి? వాడితో పాటు. ఇప్పుడు మీరు చూసారా, ఇప్పుడు మీరు ప్లే చేస్తే రెండు ఒకేసారి కదులుతాయి. చూసారా రెండు ఒకేసారి కదులుతాయి. సో ఇలా మీరు రకరకాల మార్గాల ద్వారా ఎంఎస్ పవర్ పాయింట్ ని మీరు వాడుకోవచ్చు. కేవలం లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ కాదండి, మీరు ఏ రకంగా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఎన్నో రకాలైన మార్గాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఎనీ ఆబ్జెక్ట్, వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ యువర్ క్రియేటింగ్, ఇన్సర్ట్ ఎనీ ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ చాయిస్. ఇక్కడ డైమండ్ షేప్ కాదు, నాకు నాకు ఇష్టమైన రంగు నేను కొడతానండి, నాకు ఇష్టమైన బొమ్మ గీశాను, ఇది నా నా బొమ్మ, ఎవరు మీరు ఆపడానికి నేను అంటాను. నేను సో దానికి నేను ఎస్కేప్ కొడితే బొమ్మ వచ్చేసింది. దీనికి కావాల్సిన రంగు నేర్చుకుంటాను, నాకు కావాల్సిన రంగు నేర్చుకున్నాను, ఆ రంగు ఈ రంగు ఇచ్చుకున్నాను నా ఇష్టం. ఇది మూమెంట్ కుడి పక్క పోవాలి, ఎడం పక్క పోవాలి అనుకోవడం అవసరం లేదు. నాకు ఇష్టం వచ్చినటువంటి ఉరుపులో మారుస్తున్నాను దాన్ని. అనిమేషన్ కుట్టిన తర్వాత ఇక్కడ యాడ్ అనిమేషన్స్ లో మీకు ఏముందంటే మనకి ఇష్టం వచ్చినటువంటి మూమెంట్ కూడా తీసుకురావచ్చు. ఆ ఇష్టం వచ్చిన మూమెంట్ తీసుకురావడం కోసంగా మీకు నొక్కితే నాకు ఫ్రీ మోషన్స్ అని ఉంటుందండి. ఫ్రీ మోషన్ లో ఇలా వచ్చిన తర్వాత నేను ఏదో ఏదో తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా వచ్చింది, ఇలా వచ్చిన తర్వాత ఇది ఎట్లా అయింది, ఒక ఈ షేప్ లో వచ్చిందండి. ఈ షేప్ వచ్చిన తర్వాత నేను దాన్ని మార్చుకోవచ్చు, దానికి కావాల్సిన విధంగా ఎలా మార్చుకోవచ్చు అంటే క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డాట్స్ అని ఉంటాయి. ఈ డాట్స్ ఇదో ఇట్లా పెట్టండి, ఈసారి ఈ రూప్ని ఈ డాట్స్ ని ఇస్తే ఈ డాట్ పట్టుకొని ఇలా 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 ఇంకొక పెట్టుకొచ్చినాము ఇలా. చూసారా ఇప్పుడు ఏవైతే రెడ్ తో ఏవైతే చూపించానో ఆ మార్గం ద్వారా నేను గీసిన పిచ్చుకోగలుగుతున్నాండి. ఇప్పుడు నేను స్లైడ్ అనుకోండి, స్లైడ్ వెళ్తే నేను ఐఎమ్ గోయింగ్ ఫర్ స్లైడ్ షో. ఓకే, స్లైడ్ షోకి వెళ్తే ఈ స్లైడ్ షో చూసారా, నేను మూవ్ చేస్తే ఎలాగైతే నేను బొమ్మ గీసాను ఆ రంగ వెళ్తాను. సో యూ విల్ బి ఏబుల్ టు క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ లైఫ్ టు ద ఆబ్జెక్ట్ క్రియేటెడ్ యాజ్ యూ లైక్. సో నేను తర్వాత ఇక చివర పైవోట్ వాడతాను, టైం అవుతుంది నాకు కూడా వేరే పనులు ఉన్నాయి. ఇప్పుడు పైవోట్ అనేది ఇదండి. పైవోట్ మీరు డైన్లోడ్ చేసిన తర్వాత క్లిక్ చేస్తే బై డిఫాల్ట్ మీకు ఇట్లా బొమ్మ వస్తుంది, బై డిఫాల్ట్ మీకు ఇక్కడ బొమ్మ వస్తుంది. ఈ బొమ్మను మీరు ఎలా చూడాలంటే ఈ బొమ్మే కానవసరం, మనకు మీకు హైడ్రా సోమర్ సాల్ట్ మూమెంట్ మీకు చూపిస్తాను తర్వాత. ఇప్పుడు ఎసెన్స్ ఏంటంటే గొప్ప విషయము, పైవోట్ ఎందుకు వచ్చింది? పైవోట్ అంటే ఏంటంటే జాయింట్ అని అర్థం మనం. ఇప్పుడు ఇది దిస్ ఇస్ జాయింట్, ఇది మణికుట్టు జాయింట్ అంటాం, వేళ్ళు జాయింట్ అంటాం, భుజం అనుకుంటాము, మోకాలు వేళ్ళు ఎన్ని ఉన్నాయి, ఎన్ని జాయింట్. ఈ జాయింట్ నే పైవోట్ కూడా అంటారు వాళ్ళు, ఆర్థోపెడిక్ కూడా పైవోట్ అనుకుంటారు. ఎలాగైతే రెడ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అది ఒక జాయింట్ అండి. గ్రీ ఈ ఆరెంజ్ అనేది మొత్తం బొమ్మను పట్టుకుని ఊహించవచ్చు మనకు కావాల్సిన స్పేస్. ఈ వైట్ గా ఉన్నటువంటి మన వర్కింగ్ స్పేస్ ఎక్కడికైనా తీసుకెళ్లి పెట్టుకోవచ్చు మన బొమ్మని. దర్ ఆల్సో కాల్డ్ యాజ్ హ్యాండిల్స్, పట్టుకోవడానికి ఆ బొమ్మను పట్టుకొని మనం మన చేతి లోపల అంటే అంటారా మన దాని పాప్స్ అంటారు చూడు, పాప్స్ అంటే అర్థం ఏంటి, తోలు బొమ్మలాట.
తూర్పుమలాడు ఏం చేస్తారండి పైన పట్టుకొని ఇలా ఇలా వెళ్తుంటే ఆ బొమ్మ తన కనుగోలు కలుతుంటుంది. నేను కూడా అన్నిటి బొమ్మను ఇలా పట్టుకున్నాను అనుకోండి, పట్టుకొని తిప్పేస్తే నీరెస్ట్ జాయింట్ ఏంటి మోచేయి, మోచేది కలుతుంది. సో అట్లా ఈ బొమ్మను నేను మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవచ్చు? ఈ బొమ్మ లోపల రకరకాల మార్పులు తీసుకురావచ్చు నేను. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే ఐ యామ్ మేకింగ్ దిస్ ఫెలో టు యోగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ ఎ పిక్చర్, దిస్ ఇస్ గోయింగ్ టు కాల్డ్ ఎ ఫ్రేమ్, ఒక ఫ్రేమ్ అండి. ఈ ఫ్రేమ్ ని నేను యాడ్ ఫ్రేమ్ అని ఉంటుంది, లెఫ్ట్ సైడ్ చూసారా యాడ్ ఫ్రేమ్ అని ఉంది. యాడ్ ఫ్రేమ్ అయిన తర్వాత దిస్ పిక్చర్ ఇస్ గోయింగ్ బి క్రియేటెడ్ హియర్, యూ కెన్ సీ హియర్ ఆన్ ద టాప్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. తర్వాత ఈ బొమ్మకి నేను చిన్న మార్పు తీసుకొస్తాను. ఏ మార్పు? ఓకే, కాలు పైకి లేకపోయా నాను ఇది. సో నవ్ ఏ డిఫరెంట్ పిక్చర్ హాస్ బిన్ క్రియేటెడ్ విచ్ ఇస్ ద ప్రీవియస్ పిక్చర్, దిస్ ఇస్ ద న్యూ ఫ్రేమ్, యాడ్ ఫ్రేమ్, న్యూ ఫ్రేమ్ క్రియేట్ అయింది. మళ్ళీ చెయ్యి కూడా పైకి లేకపోయా అని అనొచ్చున్నాను. చెయ్యి కూడా పైకి లేపాడు, ఇంకో ఫ్రేమ్. ఈ చెయ్యి కూడా పైకి లేపమ్మా అని అనొచ్చు, ఇంకో ఫ్రేమ్. ఈ రెండు చేతులు మొత్తం సంకల్పంతో పైకి లేపా అంటే ఇంకో ఫ్రేమ్. తల పక్కకు పెట్టుకో అంటే ఇంకో ఫ్రేమ్, ఇంకో పక్క పెట్టుకో అంటే ఇంకో ఫ్రేమ్, ఇంకో ఫ్రేమ్. ఇలా నడుము ఉంచు అంటే ఇంకో ఫ్రేమ్, ఇటుపక్కు కొంచు అంటే ఇంకో ఫ్రేమ్. ఇలా నేనేం చేశాను, ఐ హావ్ క్రియేటెడ్ సిరీస్ ఆఫ్ ఫ్రేమ్స్ అండి, సిరీస్ ఆఫ్ పిక్చర్స్, పిక్చర్ వన్, పిక్చర్ టూ, పిక్చర్ త్రీ, పిక్చర్ ఫోర్, పిక్చర్ ఫైవ్, అట్లా ఒక నేను కొన్ని 7 పిక్చర్స్ తయారు చేశాను. ఈ తయారు చేసిన తర్వాత ఐ కెన్ సేవ్ ఇట్ ఎస్ అ ఫైల్, దెన్ ఐ కెన్ ప్లే ఇట్ ఎస్ ఎ ప్లే. నేను మనం ఆడియోలో మన పాట విన్నప్పుడు, సినిమా చూసినప్పుడు ఎలాగైతే ఉంటామో అది ప్లే అంటే నేను ప్లే చూసారా, సో ఇట్స్ గోయింగ్ టు ప్లేయింగ్ లేదండి. నేను ఏమైతే అనుకున్నానో ఆ రకంగా యోగా చేస్తున్నాను బొమ్మ చేత. సో హౌ ఇట్ ఇస్ డన్, బికాస్ ఒక బొమ్మ ఈ బొమ్మ నుంచి ఈ బొమ్మకి, ఈ బొమ్మ నుంచి ఈ బొమ్మకి మారుతూ ఉందన్నట్టు, ఆ మారుతున్న క్రమంలో మన కంటికి ఉన్నటువంటి ఒక భ్రమ ఉంది. ఏం భ్రమ అది? ఆప్టికల్ ఇల్యూజన్. ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ప్రిన్సిపల్ ద్వారా ఏమైందంటే పాత బొమ్మ యొక్క పిక్చర్ మన మనసులో అట్లాగా ఉంటుంది, తద్వారానే మీరు చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఊహిస్తున్నానండి ఆ చేతులు, కానీ మీకు తెలుసు తెలీదు నేను చేతులు ఊహించడం అనేది మీకు అనలాగ్ గా ఉండొచ్చు నేను, కానీ మీరు చూస్తున్న డిజిటల్. డిజిటల్లో ఏమైందంటే 24 ఫ్రేమ్స్ ఆర్ యాక్చువల్లీ క్రియేటెడ్ బై మై కెమెరా అండ్ దే ఆర్ డంప్డ్ అన్ టు యువర్ సెల్ ఫోన్ యాజ్ 24 సీక్వెన్షియల్ ఫిల్మ్స్ పర్ సెకండ్. ఫిల్మ్ వన్, ఫిల్మ్ టూ, ఫిల్మ్ త్రీ, ఫిల్మ్ ఫోర్ ఇలా పెట్టినప్పుడు ఒక ఫిల్మ్ చూసిన తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ ఇలాగే వెళ్ళింది అన్నట్టు. ఈ పాత ఫిల్మ్ బొమ్మ మీ మనసు లోపల ఫర్ 1/16 ఆఫ్ సెకండ్ బొమ్మ నిలిచే ఉంటుంది మన మెదడు లోపల. ఈ 1/16 ఆఫ్ సెకండ్ బొమ్మ నిలిచే పోయే లోపలనే కొత్త బొమ్మ వచ్చింది కాబట్టి, ఆ కొత్త బొమ్మ పోయే లోపలనే మూడో బొమ్మ వచ్చింది, మూడో బొమ్మ పోయే లోపలనే నాలుగు బొమ్మ వచ్చే లోపలనే మూడో బొమ్మ ఉంది, ఐదో బొమ్మ వచ్చే లోపలనే నాలుగు బొమ్మ ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ప్రీవియస్ పిక్చర్స్ వి క్యాలిక్యులేట్, వి ఇంటిగ్రేట్ ద న్యూ పిక్చర్. తద్వారా మనకు మోషన్ పిక్చర్ యొక్క కాన్సెప్ట్ వస్తుంది మనకున్నటువంటి దృష్టి భ్రమ వల్ల. తద్వారా మనం డిఫరెంట్ ఫ్రేమ్స్ ఆఫ్ క్రియేటెడ్ ఈచ్ ఆఫ్ దిస్ ఫ్రేమ్ ఈస్ సైడెడ్ విత్ ఇన్ 1/16 ఆఫ్ సెకండ్, దట్స్ వై యు ఆర్ ఏబుల్ టు సీ ఏ సీక్వెన్షియల్ మూవీ. సో ఈ రకంగా మీరు తయారు చేసుకోవచ్చు. పెన్సిల్ లో మీరు ఏంటంటే యూ కెన్ క్రియేట్ ఏ న్యూ పిక్చర్ బై యువర్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పేసి దొరికిస్తాను. ఏంటది? హైడ్రా యొక్క సమ్మర్ సాల్ట్ చల్లన కావాలి. ఐఎమ్ ఏ బయాలజీ టీచర్ లెట్ అస్ సే, అండ్ ఐ ఫర్గెట్ దిస్. సో ఐ జస్ట్ గో టు దిస్ అండ్ సే క్రియేట్ ఫిగర్ టైప్. క్రియేట్ ఫిగర్ టైప్ అంటే కొత్త బొమ్మ తయారు చేసుకుంటాను. కొత్త బొమ్మ తయారు చేసిన కొత్త బొమ్మ అండి, ఆ పాత బొమ్మ మర్చిపోదాం. బై డిఫాల్ట్ సింగిల్ రాడ్ సింగిల్ పైవట్ వచ్చింది. నేను ఐ కెన్ యాడ్ మోర్, ఐ కెన్ యాడ్ మోర్, ఐ కెన్ యాడ్ మచ్ మోర్ లేదంట. సో నేనేం చేస్తానంటే దీన్ని ఒక దీనికి ఎక్సర్సైజ్ చేద్దామంటే మీరు పెద్ద లాంగ్ చేయాలంటే కంట్రోల్ కొట్టనుకోండి లాంగ్ అవుతుందండి, ఆల్ట్ పట్టుకుని అనుకోండి లావ్ అవుతుందండి, లావ్ అవుతుంది. ఆల్ట్ పట్టుకుని లాగితే డాల్ట్ అవుతుంది, కంట్రోల్ పట్టుకొని లాగితే పొడుగు అవుతుంది. సో అట్లా నేను లెంగ్త్ పంచుకోవచ్చు. సో లెట్ అస్ సే దిస్ ఈజ్ మై దిస్ గోయింగ్ టు బి సర్వింగ్ యాజ్ అ హైడ్రా ఫార్మింగ్. ఓకే, ఐ కెన్ జస్ట్ పుట్ ఇట్ స్ట్రైట్ లైక్ దిస్, ఐ కెన్ ఆల్సో పుట్ ఇట్ స్ట్రైట్ లైక్ దిస్. సో దిస్ ఇస్ మై ఆబ్జెక్ట్ అండి. హైడ్రా కూడా దాదాపు ఇట్లే ఉంటుంది అనుకుందాం. మీకు టైం లేదు కాబట్టి బొమ్మ గీసడానికి టైం పట్టద్దు, మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి అంతేను. నేను దీన్ని హైడ్రా అనుకుంటున్నాను, దీన్ని సేవ్ చేస్తున్నాను. ఐఎమ్ సేవింగ్ ఇట్ యాజ్ అ సేవ్ యాజ్. సేవ్ యాజ్ ఎట్టన్నాను? ఓకే, మన సిద్దిపేట్ హైడ్రా అన్నానండి, సిద్దిపేట హైడ్రా షేప్ రూపంలో నేను దీన్ని సేవ్ చేశానండి. సో దిస్ ఇస్ అ సేవ్డ్. నేను రేపు ఎల్లుండో వచ్చి నేను మళ్ళీ పైవట్ వెళ్ళిన తర్వాత
ప్రైవేట్ వెళ్ళిన తర్వాత నాకు అన్ని అవసరం లేదు, నాకు కావాల్సింది ఏంటంటే లోడ్ లోడ్ ఫిగర్ టైప్ లోడ్ ఫిగర్ టైప్ లోడ్ ఫిగర్ టైప్ లో నేనేం చేశాను, సిద్దిపేట హైడ్రానే ఎక్కడ పెట్టుకున్నాను, ఇదిగోండి సిద్దిపేట హైడ్రా ఉంది, దీన్ని లోడ్ చేశాను, నాకు లోడ్ అయింది, ఈ పాతి పోద్ది ఇంటి గురించి పాతిపోద్దండి, ఇది నేను దీన్ని పట్టుకొని నా ఫేజ్లో పట్టుకొచ్చాను. సో దిస్ ఈజ్ నౌ గోయింగ్ టు బి సర్వింగ్ మీ యాజ్ వన్ ఫ్రేమ్ క్యాడ్ ఫ్రేమ్ ఫ్రేమ్ వచ్చింది. హైడ్రా ఏం చేస్తాయండి, ఉంగుతుంది, ఉంగి ఇలా ఉంగుతుంది, టెంటకల్ పట్టుకుంటుంది, ఉంగుతుంది నెక్స్ట్ ఫ్రేమ్. ఆ తర్వాత ఏం చేస్తుంది, నడుము కూడా ఉంచుతుంది ఇంకో ఫ్రేమ్. ఆ తర్వాత చేస్తుంది, దీన్ని కూడా ఉంచుతుంది ఇంకో ఫ్రేమ్. ఆ తర్వాత మళ్ళీ నడుము ఉంచుతుంది ఇంకో ఫ్రేమ్. ఆ తర్వాత ఏం చేస్తుంది, ఇంకో ఫ్రేమ్ యాడ్ చేశాను. ఆ తర్వాత ఏం చేస్తుంది, ఇది పైకి తన యొక్క బాడీనే పైకి లేపుతుంది. అప్పుడు దీన్ని ఏం చేయాలంటే మీరు ఎడిట్ చేసి దీన్ని 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 ఎల్లో డాట్ చేయాలంటే దానికి ఎడిట్ అని ఉంటుంది ఇక్కడ, దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. చేసుకుంటే మీకు ఇది బేస్ అవుతుంది అన్నట్టు. అలా మీరు మార్చుకుంటూ మార్చుకుంటూ దీన్ని మీరు హైడ్రా చల్లడం ద్వారా చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు మీరు ప్లే చేస్తారు అనుకోండి, చూసారా ప్లే చేస్తే ఇలా మీకు కావాల్సిన మోషన్ వచ్చిందండి. సో లైక్ దట్ ఎనీ కైండ్ ఆఫ్ మోషన్ కెన్ బి క్రియేటెడ్ నాట్ ఓన్లీ రాడ్స్, దిస్ థింగ్స్ కెన్ బి ఆల్సో కన్వర్టెడ్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ స్టాప్ ఇట్ దెన్ ఐ గోయింగ్ ఫర్ ఎడిటింగ్ మీ దీని నుంచి దీన్ని ఒక వృత్తం తీసుకోవచ్చు, ఇక్కడ ఒక వృత్తం తీసుకోవచ్చు ఇట్లా చూసారా, ఒక వృత్తం తీసుకోవచ్చు, మీరు పెండులం తయారు చేసుకోవచ్చు ఇట్లా. సో దిస్ పెండులం కెన్ బి మేడ్ టు మూవ్ దిస్ వే దట్ వే. So you can create small, small objects and each object can be put into some action and that action can be a file. Lastly, I'm going to tell you how to use the pencil. Pencil software is also a wonderful thing. Most of the cartoon pictures are actually made by this. In India, you can load pencil 2D software on your desktop. You can double click on it. Double click on it, you can use it. పిక్చర్ వస్తుంది. సో దిస్ ఈజ్ ది ఓపెనింగ్ పేజ్ ఆఫ్ పెన్సిల్ పైవోట్ పెన్సిల్ 2D అనిమేటర్. ఇది రాసేటువంటి బొమ్మలు అంటే కార్టూన్ బొమ్మ ఈయన కోసంగా వాడేటువంటిది. ఇది ఎంత మందంతో వాడుకోవాలి, ఎంత థిక్గా ఉండాలి, థిన్గా ఉండాలి అది, తర్వాత పాత బొమ్మలు కనిపించాలా, పాత ఫ్రేమ్ కనిపించాలా వద్దా అనేది ఇది, ఫ్రేముల నెంబర్ ఇది, ఏ రంగులు వాడాలో ఇక్కడ ఉందనండి. రంగులు ఇవి, కుంచెలు ఇవి, తర్వాత కొన్ని మ్యానుపులేషన్స్ ఇవి. ఇక్కడ మీరు ఫ్రేమ్ బై ఫ్రేమ్ నేను ఇంతకుముందు చెప్పిన సేమ్ ప్రిన్సిపల్, ఇక్కడ వైట్ బోర్డ్ అనేది ఒక క్యాన్వాస్, ఒక చిన్న తెల్ల తెల్లగాయత్రి కింద లెక్క, ఈ తెల్లగాయత్రి మీద ఒక బొమ్మ గీస్తారు మీరు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నానంటే మీకు తెలియని కోసంగా ఒక ఫిరంగిలోంచి ఒక గుండు వెళ్ళి ఎలా కింద పడుతుందో నేను చూపిస్తాను. నేను ఫిరంగి బొమ్మ గీస్తాను ఇక్కడ, ఇది ఫిరంగి బొమ్మ, నల్లగా ఉంటుంది ఫిరంగి చక్రం, ఫిరంగి చక్రం నల్లగా ఉంటుంది, ఫిరంగి చక్రం గీశాను, ఫిరంగి చక్రాన్ని గీశాను, అట్లా ఫిరంగి చక్రం గీశాను. తర్వాత ఫిరంగి గొట్టం ఉంటుంది, దర్స్ కాదు క్యానన్ ఇది ఉంటుంది, బ్యారల్ ఉంటుంది, బ్యారల్ ఇస్ దిస్ వన్, సో బ్యారల్ ఇస్ దిస్ వన్, సో దిస్ ఈస్ దట్. నౌ దీన్ని నేను ఏం చేస్తానంటే కాన్స్టెంట్గా ఉంచాలి కాబట్టి దీన్ని నేను సేవ్ చేస్తానండి. సేవ్ చేయడానికి ఇట్లా అనుకొని హైలైట్ చేసుకొని దీన్ని కంట్రోల్ సి అంటాను, సేవ్ అయింది, కంట్రోల్ సి సేవ్ అయింది. తర్వాత ఇందులోకి నేను ఒక ఇది పెట్టాలి కాబట్టి, ఏది గుండు పెట్టాలి కాబట్టి ఈ గుండుని కూడా గీస్తానండి. గుండు అట్లా గుండును ఎర్రంగు పెడదాం, ఎర్రపు రంగు ఇక్కడ ఉంది, గుండును గీస్తానండి. గుండు బొమ్మ కూడా గీస్తాను. బ్రష్ ఇక్కడ మీరు ఈ పెయింట్ ఒకేసారి ఈ డబ్బా పెట్టేస్తే మొత్తం ఒకేసారి వచ్చేస్తారండి వేరియేషన్. ఇప్పుడు ఇప్పుడు సేవ్ టైమ్, ఐఎమ్ రైటింగ్ ఇట్ క్విక్లీ. సో దిస్ ఫస్ట్ ఫ్రేమ్ అండి, ఫస్ట్ ఫ్రేమ్ చూసారా, ఇక్కడ ఫ్రేమ్ అని ఉంది, ఇక్కడ వర్టికల్ గా ఆరెంజ్ కలర్ ఉంది సార్ ఫ్రేమ్ వన్ లో ఉంది. మీరు ప్రశ్న ఒక్కారు అనుకోండి, ప్రశ్న ఒకే యువర్ గోయింగ్ బి టేక్ ఇట్ టు నెక్స్ట్ ఫ్రేమ్. నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళినప్పుడు చూసారా పాత ఫ్రేమ్ కొంచెం పలచబడింది, అంటే విత్ రెస్పెక్ట్ టు ఓల్డ్ ఫ్రేమ్ యూ కెన్ క్రియేట్ ఎ న్యూ ఫ్రేమ్ విత్ సమ్ డిఫరెన్స్. దానికి ఏం చేయాలి, నేను నాకు పాత అది అది కదలదు కాబట్టి అత్తే ఉండాలి, కానీ రెడ్ గా ఉండేట్టు మాత్రం మారాలి ప్లేస్. ఈ రెడ్ గా ఉండే మళ్ళీ రెడ్ గా తీసుకొని నేను గుండు కాబట్టి గుండు ఇక్కడ రావాలి. వచ్చిన తర్వాత నేను దీన్ని తీసుకొని ఆ రంగుతో నేను ఇట్లా కొట్టచ్చండి, సో ఆటోమేటిక్గా రంగు వచ్చేస్తుంది. సో ఇది నెక్స్ట్ ఫ్రేమ్ అండి. మళ్ళీ నేను ఇంకో ఫ్రేమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ పలసబడింది,
ఐఎమ్ క్రియేటింగ్ ఏ న్యూ పొజిషన్ ఫర్ ది సేమ్ కనన్ అండ్ ఐఎమ్ ఆల్సో గివింగ్ ద సేమ్ కలర్ బై దిస్ పెయింట్ బాక్స్ ఇక్కడికి వచ్చింది. ఇది థర్డ్ ఫ్రేమ్ అండి. తర్వాత మళ్ళీ ఫోర్త్ ఫ్రేమ్, ఫోర్త్ ఫ్రేమ్ ఇట్లా వచ్చింది. సరే థర్డ్ ఫ్రేమ్ లో ఇది ఫిరంగి ఫిరంగి ఉండాలి కదా, ఫిరంగి ఉండాలి, ఇది థర్డ్ ఫ్రేమ్. సో మళ్ళీ నేను ఫోర్త్ ఫ్రేమ్కి వెళ్ళినప్పుడు ఇట్లా వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఫిరంగి ఉండదు కాబట్టి ఫిరంగి వచ్చింది. ఈ బొమ్మ మాత్రము పెన్సిల్ వాడుకున్నాను, ఈ రెడ్ రంగు వాడుకున్నాను, ఇక్కడికి వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి నేను రంగు పూసాను, రంగు పెట్టాను, వచ్చింది. సరే ఇది అడుగుతుంటావు మధ్య మధ్యలో సేవ్ చేయమంటావా అని, ఎందుకంటే బొమ్మకు గీస్తున్నావా, పవర్ పోతే మొత్తం నువ్వు పడ్డ కష్టమంతా వెళ్ళిపోద్ది, ఇక్కడ సేవ్ చేయమంటా ఉంటుంది, అంత పెద్ద కష్టం కాదులేమ్మా, నాకు ఇప్పుడే సేవ్ వద్దులే, టైం వేస్ట్ అయితే టీచర్తో వెయిట్ చేస్తున్నారు అని చెప్పి నేను నో అంటున్నాను. సరే రంగు కొట్టాను. చివరికి ఇదేదో పెద్ద కోట గోడను కొట్టాలండి, కోట గోడ, ఆ కోట బొమ్మ కూడా మీరు గీయచ్చు, లేకపోతే ఒక శత్రువు యొక్క బొమ్మను ఇక్కడ గీయచ్చు, ఆ బొమ్మను కొట్టినట్టు గీయచ్చు మనం. ఇప్పుడు చివరికి మళ్ళీ లాస్ట్ లో కింద పడ్డట్టు చేస్తానండి. సో ఇది ఇది ఒక ఫ్రేము, ఆ తర్వాత లాస్ట్ లో ఇంకో ఫ్రేము. ఇది సిలిండర్ అట్ట, ఇది క్యాన్ అట్ట ఉంది. సో సిలిండర్ ఇది బొమ్మ కింద పడిందండి, కింద పడింది, బహుశా కింద పడి ఇట్లా అయిపోయింది, పగిలిపోయింది అనుకున్నాం, ఇలా ఇలా అయిపోయింది అనుకున్నాం. సో నేను లోపల ఎరుపు రంగు తీసి బయట బహుశా వేరే రంగు వచ్చింది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పగిలింది కాబట్టి బయట వేరే రంగు వచ్చింది అనుకున్నాం ఈ రకంగా. సో ఇది లాస్ట్ ఫ్రేమ్ అండి. సో దట్లే, సో ఫస్ట్ ఫ్రేమ్ వాజ్ లైక్ దిస్, సెకండ్ ఫ్రేమ్ ఇక్కడ వచ్చింది, థర్డ్ ఫ్రేమ్ ఇక్కడ వచ్చింది. ఫ్రేమ్ ప్లేయింగ్ ఇట్ యూ కెన్ సీ, ఫ్రేమ్ ప్లేయింగ్ ఇట్ యూ కెన్ సీ ఐ కెన్ ప్లే ఇట్ అగైన్ అండ్ అగైన్ సైకిల్ అలా. చూసారా ఇట్లా ఇట్లా ఒక పిక్చర్ వచ్చేసింది. సేమ్ థింగ్ కెన్ బి డన్ లైక్ ఏ బ్లోజమింగ్ ఆఫ్ ఫ్లవర్. చెట్టు ఫస్ట్ ఫ్రేమ్, ఆకులుతో సెకండ్ ఫ్రేమ్, చెట్టు కొమ్మ ఆకులుతో మొగ్గ థర్డ్ ఫ్రేమ్, చెట్టు కొమ్మ ఆకులు మొగ్గ విచ్చుకోవడం ఫోర్త్ ఫ్రేమ్, చెట్టు కొమ్మ ఆకులు మొగ్గ విచ్చుకొని ఆ పుష్ప పెటల్స్ రావడం థర్డ్ ఫ్రేమ్, ఫోర్త్ ఫ్రేమ్, ఫిఫ్త్ ఫ్రేమ్. ఆ తర్వాత సిక్స్త్ ఫ్రేమ్ లో ఉమ్మెత్త తుమ్మిద రావడం, సిక్స్త్ ఫ్రేమ్ లో తుమ్మిద వచ్చి తొండం పెంచడం, సెవెంత్ ఫ్రేమ్ లో తొండం రావడం, ఎయిత్ ఫ్రేమ్ లో చెత్త కూర్చోడం పక్క పోవడం. ఇలా గీసిన తర్వాత మీరు ప్లే చేస్తే పుష్పం ఉంచుకున్నట్టు, ఆ పుష్పంలోకి సీతాకోచులకు వచ్చినట్టు, దాని ఒక మకరందం గురలినట్టు బయటకు పోయినట్టుగా వచ్చేస్తుంది. అలాగే మీరు లాస్ట్ లో ఒక బొమ్మ గీసేసి వదిలేస్తాం, ఇట్స్ ద లాస్ట్ థింగ్, ఐఎమ్ నౌ డిస్కార్డింగ్ ఇట్ అగైన్ సేమ్ థింగ్, ఐఎమ్ పుట్టింగ్ నౌ హైడ్రా మోషన్. ఓకే 2 మినిట్స్ ఇదోండి, ఇది ఇది హైడ్రా టెంటకిల్స్ ఫస్ట్ ఫ్రేము, సెకండ్ ఫ్రేము ఇలా బెండ్ అయింది టెంటకిల్స్, థర్డ్ ఫ్రేమ్ బెండ్ అయ్యి ఇది పెట్టింది, ఫోర్త్ ఫ్రేము టెంటకిల్స్ కిందనే ఉన్నాయి, తలపైకి లేపింది, కింద పొట్టపైకి లేపింది, ఫిఫ్త్ ఫ్రేము మళ్ళా ఫిఫ్త్ ఫ్రేము టెంటకిల్స్ కిందనే ఉన్నాయి, కాలు పైకి లేపింది. ఇప్పుడు ఇది బొమ్మ చూసారంటే సరే, ఇది స్పీడ్ పెంచవచ్చు మనం, స్పీడ్ 12 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఉంది ఇక్కడ, మీరు రైట్ హ్యాండ్ సైడ్ స్క్రీన్ చూడవచ్చు, తగ్గించారు అనుకోండి మెల్లగా వస్తున్నది మీకు ఉంటుంది. సరే సో మీరు సైకిల్ చేయొచ్చు. సో దీన్ని సేవ్ చేయొచ్చండి. సేవ్ చేసిన తర్వాత ది సేమ్ థింగ్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు పవర్ పాయింట్. సో మై డియర్ ఫ్యాకల్టీ ఫ్రెండ్స్, ప్యూర్ ఆర్ లిజనింగ్ టు మై లెక్చర్ సో ఫార్ ఫర్ ద పాస్ట్ నియర్లీ ఆల్మోస్ట్ 2 అవర్స్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. హోప్ దట్ యు ఆర్ గోయింగ్ టు బి డౌన్లోడింగ్ పైవోట్ పెన్సిల్ అండ్ అదర్ ఫీచర్స్ అండ్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ అనిమేషన్ టూల్స్. వన్ ఫైన్ డే యు విల్ బి క్రియేటింగ్ లాట్ ఆఫ్ అనిమేషన్ టూల్స్, విల్ బి ఆల్సో ఎంబెడెడ్ ఇన్ టువర్ క్లాస్ రూమ్ ఆల్సో, దట్ వే యువర్ లెర్నర్స్ అంటే ద టీచర్స్ ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు బి గ్రేట్లీ బెనిఫిటెడ్ ఇన్ కేస్ యు ఆర్ క్రియేటింగ్ అనిమేషన్ సైన్స్ మాడ్యూల్స్ అండ్ షోయింగ్ దెమ్ ఆల్సో ఆన్ ద స్క్రీన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిసనింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రామచంద్ర గారు, ఎన్ఐటి వరంగల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సార్ మీరు చెప్పినటువంటి పైవోట్ కావచ్చు, పెన్సిల్ 2D అనిమేషన్ కావచ్చు, తర్వాత ఇంతకుముందు చెప్పినటువంటి బ్లెండర్, తర్వాత బయో అలైవ్ యానిమేషన్స్, సైన్స్ యానిమేషన్స్, ఇవన్నీ కూడా తప్పకుండా మేము నేర్చుకుంటాం సార్. మాకు ఏమైనా డౌట్స్ వస్తే మా టీచర్లకు కూడా మీరు ఆన్లైన్ ద్వారా అంటే
బై ఫోన్ ద్వారా కూడా కొంచెం మాకు సపోర్ట్ చేయండి సార్. సో భవిష్యత్తులో మీ అందరం కూడా తప్పకుండా ఇవన్నీ నేర్చుకుని విద్యార్థులకు దగ్గర ప్రయత్నం చేస్తాం సార్. సో థ్యాంక్ యూ సార్. మరి మేము ఇంకొక రిక్వెస్ట్ చేయండి సార్, మీరు వీలైతే ఇంకో క్లాస్ తీసుకోవడానికి ట్రై చేయండి సార్, ఐజ్ విస్తా టైం బట్టి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్.